ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మంబెత్తి తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారమును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయ మరిచెద సుజ్ఞానమును మరిచెద తత్వరహస్యము మరిచెద సుజ్ఞానమును మరిచెద తత్వరహస్యము మరిచెద గురువును దైవము మాధవని మాయ ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ విడిచెద షట్కర్మములు విడిచెద వైరాగ్యములు విడిచెద షట్కర్మములు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయ ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలెద బహుళంపటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగినను నీ వేలితి నాకాయి మాయ ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ, సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో, గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. మహాసహస్రావధాన ధారణా బ్రహ్మరాక్షస అవధాన శారద బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. గురువుగారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా శ్రీ సుశర్మ గారిని కోరుచున్నాము. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ప్రార్థన. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం
గరుడగమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ జల జనయన విధి నముచి హరణము కవి బుధ వినుత పద పద్మ జల జనయన విధి నముచి హరణము కవి బుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ అగణిత గణ గణ అశరణ శరణద విదళిత సురరి పూజాల విదళిత సురరి పూజాల మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ భక్తవరియమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ వివేక చూడమని రెండవ రోజు ప్రవచనమునకు శంకర వాంగ్మయ లహరి ప్రవచన పరంపరలో 46వ రోజు ప్రవచనమునకు అందరికీ స్వాగతం. గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము. మాతృదేవోభవ వర్ణన సేయవచ్చునిక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ వర్ణన సేయవచ్చునిక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ అర్ణవ సప్తకంబులను ఆహిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణన సేయవచ్చునిక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ అర్ణవ సప్తకంబులను ఆహిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణన చేయవచ్చు స్వర్ణ గిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణన చేయవచ్చు స్వర్ణ గిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణన చేయవచ్చు వర్ణన చేయలేనిది వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. లోకంలో వర్ణన చేయలేని విషయం ఏదైనా ఉంటే తల్లి ప్రేమ ఒకటే. కారణం భగవంతుడి ప్రేమ కంటే కూడా తల్లి ప్రేమ గొప్పది. మన తల్లి మనకి ప్రత్యేకం, భగవంతుడు అందరికీ సంబంధించిన వాడు, మన మీదే ఆయనకి ప్రత్యేకమైన ప్రేమే ఉండదు. కానీ మన తల్లి మనకి ప్రత్యేకం, అందుకని తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పది. దాన్ని వర్ణన చేయడం సాధ్యం కాదు. వైష్ణవలోకాన్ని, విష్ణులోకాన్ని, బ్రహ్మలోకాన్ని వర్ణించవచ్చు. అర్ణవ సప్తకంబులను, సప్త సముద్రాలని వర్ణించవచ్చు. ఆ హిమవంతుని శ్వేతదీప్తులను, హిమాలయ పర్వతం యొక్క తెల్లని కాంతులు ఎంత తెల్లగా ఉంటాయో వర్ణించవచ్చు. తెలుపుకి తెలుపు అయినటువంటి హిమవంతుని తెలుపును కూడా వర్ణించవచ్చు. స్వర్ణగిరీంద్ర శేఖరం అంటే బంగారు కొండ, మేరు పర్వతం. దేవతలు బ్రహ్మదేవునితో సహా దాని మీదే ఉంటారంటారు. అటువంటి మేరు పర్వతాన్ని వర్ణించవచ్చు. సారసగర్భుని సృష్టి చిత్రమును, ఎంతకీ అర్థం కాదు అని నిన్న మాయా మాయా అనుకున్నామే,
ఈ సృష్టి చిత్రమైనటువంటి మాయను కూడా వర్ణించవచ్చు, కానీ వర్ణన చేయలేనిది అనివార్యం ఒకండు, అది తల్లి ప్రేమయే. అటువంటి అమ్మ ప్రేమకి నమస్కారం చేస్తూ వివేక చూడమని ప్రవచనంలో రెండవ రోజు ప్రవచనంలోకి ప్రవేశిస్తూ మనకి వివేక చూడమణిని అందించినటువంటి ఆచార్య శంకరుడికి నమస్కారం చేసి ముందుకెడదాం. నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప, నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప, లాలాట రేఖాలాలిత్యము లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసం విడన్, లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసం విడన్, వ్రేలన్ వ్రేలిని గూర్చి ఆత్మసమత వేదము బోధించు, వ్రేలన్ వ్రేలిని గూర్చి ఆత్మసమత వేదము బోధించు, ఆ లీలామానుష శంకరంబునకి చెల్లెన్, ఆ లీలామానుష శంకరంబునకి చెల్లెన్ పీఠ సర్వజ్ఞత. సర్వజ్ఞుడు అంటే ఎవరు అంటే అన్నీ ఒక్కటే అని భావించేవాడు. అందుకే శంకరాచార్య స్వామి ఆత్మసమతావాదాన్ని బోధించారు. మామూలుగా సమతావాదం, అందరూ సమానం, సామ్యవాదం, ఈ మాటల్లో భౌతిక సమానత్వం గురించిన మాటలు వినపడతాయి. భౌతిక సమానత్వం ఎప్పుడూ సాధ్యం కాదు. ఒక మనిషికి మరొక మనిషికి సమానత్వం లేదు, ఆకారంలో కానీ వికారంలో కానీ దేంట్లో కానీ. ఒక మనిషిలో కూడా సమానత్వం లేదు, చెయ్యి ఒక రకంగా ఉంది, కాలు ఒక రకంగా ఉంది. ఆ మాటగా చెప్పాలంటే, పక్కాగా చెప్పాలంటే, కుడి చెయ్యి ఒక రకంగా ఉంటుంది, ఎడం చెయ్యి ఒక రకంగా ఉంటుంది. అత్యాశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ మనిషికి రెండు చేతులు రెండు కాళ్ళు సమానమైన పొడుగుతో ఉండవు, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎడంకాలు వేరు, కుడికాలు వేరు, అంగుళంలో వెయ్యి వంతైనా సరే తేడా ఉంటుంది. అందుకే మనం నిలబడినప్పుడు ఎక్కువసేపు రెండు కాళ్ళు సమానంగా పెట్టి నిలబడలేము, ఒక కాలు ముందుకు జాపుతాం, నిలబడలేకే కారణం అది. మన రెండు కాళ్ళే సమానంగా లేవు, మన రెండు చేతులే సమానంగా లేవు. మనుషులందరూ సమానం ఎక్కడి నుంచి ఉంటారు? ఐదు వేళ్ళు సమానంగా లేవు, ఉంటే అన్నం తినడం వీలు కాదు, గడ్డి తినాలి. ఐదు వేళ్ళు ఇలా ఉండబట్టే ముద్ద కలుపుకుని అన్నం తినగలుగుతున్నాం. అంచేత సమాజంలో కూడా భౌతిక సమానత్వం అనేది సాధ్యం కాదు. ప్రపంచంలో కొంతమంది సిద్ధాంతకర్తలు, కొంతమంది ఉద్యమకర్తలు దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు, ఏమీ సాధ్యం కాదని గ్రహించారు. దానికి వైదిక సాహిత్యం, వేదం, శంకరాచార్య చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, సమానత్వం అనేది భౌతికంగా సాధ్యం కాదయ్యా, ఆత్మపరంగా సాధ్యం. ఎదుటి అందరూ సమానం కాదు, ఆ మాట పొరపాటు మాట. అందరిలో ఉన్నది సమానం, అందరిలో ఉన్నదాన్నే ఆత్మ అంటారు, దైవం అంటారు, అది సమానం. అందులో తేడా ఏం లేదు. కుక్కలో ఉన్నదే అదే, కోటీశ్వరుల్లో ఉన్నదే అదే. ఆకలిస్తే కుక్కకి సమానమే, కోటీశ్వరుడికి ఆకలి సమానమే. కాకపోతే కోటీశ్వరుడు తినే పదార్థాలు ఆయన తింటాడు, కుక్క తినే పదార్థాలు కుక్క తింటుంది, దాంట్లో పెద్ద సమస్య లేదు. ఒక్కోసారి కుక్కకుండే సౌభాగ్యం కూడా కోటీశ్వరుడికి ఉండకపోవచ్చు. కోటీశ్వరుడికి ఒక వయస్సు వచ్చాక ఏది తిన్నా అరగదు, కుక్కకి ఎంత వయస్సు వచ్చినా ఏది తిన్నా అరుగుతుంది. ఆ రకంగా కోటీశ్వరుడు కంటే కుక్క గొప్పది. కుక్కని కోటీశ్వరుని సమానం చేస్తానంటే ఎలాగా? అది కుక్కను కూడా అవమానించడమే, కోటీశ్వరుడు కాదు. నాకెందుకు వీడితో సమానం అవడం, నాకేం కర్మ? నాకేం తిన్నా అరుగుతోంది, అడ్డమైన గడ్డి పెంట మీద చెత్త తింటున్నా నాకు అరుగుతోంది, వీడికి తిన్న చపాతి అరగట్లేదు వాడుతూనైనా సమానం ఏమిటి ఉంటుంది? కుదరదు, ఒప్పుకోదు. మనమేదో మన భావాలు మనకుంటే, జంతువుల భావాలు జంతువులకు ఉంటాయి, దానికి ఏముంది? వాళ్ళ వాటి హృదయంలోకి దూరం చూడగలిగితేనే వాటి భావాలు మనకు అర్థమవుతాయి. ఆ దూరం చూడగలిగిన వాడే సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞ పీఠాన్నే శంకరాచార్య స్వామి అధిరోహించారు, ఆయన్నే మనం ప్రార్థనలో స్మరించుకున్నాం. ఇప్పుడు నేరుగా వివేక చూడమని రెండవ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్న మాయ గురించి చెప్పుకుంటూ, అది ఉందంటే ఉంది, లేదంటే లేదు, ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు, లేనిది ఉండదు, కాబట్టి ఉంది లేదనడానికి వీల్లేదు. అలాగే భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికాను, అది భగవంతుడి కంటే పరబ్రహ్మ కంటే వేరంటే వేరు, లేదా వేరు కాదంటే వేరు కాదు. వేరైనది ఎప్పుడూ వేరే, వేరు కానిది ఎప్పుడూ వేరు కానిదే, కానీ మరి ఇది రెండూ అవుతుంది కాబట్టి ఏది అనడానికి వీల్లేదు అన్న. సాంగా ప్యనంగా ప్యుభయాత్మికాను, దానికి అవయవాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, ఎందుకంటే మాయ మొత్తం ఈ జగద్రూపంలో కనపడుతుంది అన్న వివేకానంద స్వామి మాటతో మనం ముగించుకున్నాం. ఈ జగత్తు నడుస్తున్న క్రమాన్ని యథాతథంగా తెలియజేసే మాటే మాయ అన్నాడు.
ఇది ఎలా నడుస్తుంది? ఈ జగత్తు అంటే మాయ వల్ల నడుస్తుంది. అందువల్ల జగత్తులో జరిగే పరిణామాలు వీటికి కారణ హేతు కార్యకారణాలు సరిగ్గా ఉండవు. హేతుబద్ధత రీజనింగ్ అని మనం అంటూ ఉంటామో ఏమీ ఉండదు, దేనికి రీజనింగ్ ఉండదు. ఒక మనిషి ఈ పని ఎందుకు చేస్తాడు అంటే ఆ మనిషి చెప్పలేడు, వేరేవాడు చెప్పలేడు. ఇవాళ సమాజంలో జరుగుతున్న ఘోరాలు నేరాలు చూస్తున్నాం మనం. ఇదేమిటి? ఇది తండ్రికి కూతురు మీద పిచ్చి పిచ్చి వంచ కలగడం ఏమిటంటే అదే మాయ. ఎలా కలుగుతుంది అది? అలాగే బిడ్డలకి తల్లి తండ్రి ఎవరో ఒకరో లేకపోతే ఇద్దరూ అన్యాయం చేసి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు చిన్నపిల్లల పట్ల అంటే, వాళ్ళు వదిలేసి వాళ్ళ కాంక్షలు వాళ్ళు తీర్చుకుంటున్నారు అంటే మాయ కాకపోతే ఏమిటిది? తల్లికి కూడా బిడ్డ మీద ప్రేమ లేకపోయాక ఏదో సౌఖ్యమో ఏదో వ్యవహారమో ముఖ్యమయ్యాక ఇంకేమిటి? ఇక మాయ కాకపోతే ఏమంటారు దీన్ని? అంచేతని ఈ ప్రపంచం నడిచే క్రమం యథాతథంగా తెలియజేసే మాటే మాయ అన్నాడు. ఏమీ సంబంధం లేని వాళ్ళ పట్ల ఒక పెద్ద మనిషి జాలి చూపిస్తాడు, కోట్ల రూపాయలు ఆస్తిస్తాడు, ఎంతో సేవ చేస్తాడు. ఎందుకు చేశారంటే అది మాయే. ఆయనకి ఏం అనుబంధం ఉందో తెలియదు అక్కడ. ఈయనలో జాలి గుణం ఎందుకుందో, ఇంకోళ్ళు క్రూరగుణం కూడా అందుకే ఉంది. క్రూరగుణం జాలి గుణం ఉండడానికి కారణం చెప్పగలిగితే క్రౌర్యం ఉండడానికి కూడా కారణం చెప్పవచ్చు. ఇది ఇది ఉండడానికి ఏ కారణమో అది ఉండడానికి కూడా అదే కారణం. మనం ఇందులో ఉన్నాము, మనం ఎలా ఉన్నామో చూసుకుని మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి తప్ప ప్రపంచంలో పరిస్థితులను అన్నింటినీ మనం ఏదో సరిచేయగలం అనుకోవడం పొరపాటు. దాంతో మనకు కలిసి వచ్చేది లేదు, అది అయ్యే పని కాదు. అందుకని ఆ మాయని గురించి ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే మళ్ళీ శంకరాచార్యే చెప్పారు, లేనిదాని గురించి ఇంత తాపత్రయం పడుతున్నావే ఎందుకయ్యా? మాయా అంటే ఏమిటంటే తిరగయ్య అర్థమవుతుందన్నారు. మాయా తిరగేస్తే యా మా, యా అంటే ఏది, మా అంటే లేదు, ఏది లేదు అదే మాయా అన్నాడు. లేని దాని గురించి ఎంత చర్చ ఎందుకయ్యా? మరంటే జీవితాన్ని ఎలా చూడాలండి అన్నాడు. ఒక కళగా భావించు, కళగా భావించు. రోజుకో 100 సార్లు ఇది కళ, ఇది కళ, ఇది కళ అని రామనామం చెప్పించినంతగా అనుకోవాలి. 20 ఏళ్ళవాడు అనుకోకపోతే తప్పు లేదు, 60 ఏళ్ళవాడు అనుకోకపోతే అంతకంటే తప్పు లేదు. 20 ఏళ్ళకి ఇంకా ఏవో ఉంటాయి వాళ్ళ చాపల్యాలు, వాళ్ళ వయస్సులు, వాళ్ళ పౌరుషాలు ఉంటాయి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా అవే ఉంటే ఇంకా దాన్ని గ్రహించలేకపోతే అంచేది అభ్యాసం చేసి రోజు ఏదో స్నానం చేసినట్టే కాలకృత్యాలు తీర్చుకున్నట్టే కొన్ని పనులు తప్పనిసరిగా చేసినట్టే ఇది కళ, ఇది కళ, నేను కంటున్నది కళ, నేను కళను చూస్తున్నానంతే, నేను కళలో పాత్రను కాదు ఇది కళ అని అనుకోగలిగితే ఈ మాయ అర్థం అవుతుంది, బయటపడతాం. సంసారాన్ని ఎప్పుడు సాగరంతో పోలుస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి. సంసార సాగరం, సంసార సాగరం అంటారు. సముద్రం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దాటే ప్రయత్నం చేయాలి. నువ్వు విమానంతో మీద దాటతావా, ఓడ మీద దాటతావా, లేదు తిన్న చెప్ప వేసుకుని దాటతావా, ఏదో రకంగా దాటే ప్రయత్నం చేయాలి. కానీ సముద్రం లోపలికి వెళ్ళి అదేమిటో తెలుసుకుంటానంటే మునిగి ఊరుకుంటాం. జీవితం కూడా అంతే. జీవితాన్ని ఎప్పుడు దాటేటువంటి ప్రయత్నం చేయాలి. దాని లోపలికి మునిగి అదేమిటో తెలుసుకుంటామంటే చివరి వరకు వెళ్ళాక ఏమీ లేదని అర్థం అవుతుంది. ఇంతవరకు పడిందంతా శ్రమ వృధా. అంచేత జీవితాన్ని దాటడం ఒక్కటే మనం చేయాల్సింది. ఆ దాటడమే వివేకం. వివేకం అనేటువంటి నావతోనే జీవితం అనే సాగరాన్ని దాటాలి. ఆ వివేకాన్ని గురించి మనకు తెలియజేస్తున్న గ్రంథాల్లో చూడామణి లాంటి గ్రంథం కాబట్టి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాను. ఏమండి ఇదంతా మాయా మాయా అంటారు, లేదు లేదు అంటారు, ఏమిటండి బుర్ర ఉందా లేదా మాట్లాడుతుంటే? కనబడుతుంటే మాయ అంటారు ఏమిటండి? మనకు అనుభూతి కలుగుతుంది కదా. అన్నీ నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. ఇక్కడ పుష్పగుచ్చం ఉంది, ఇక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, మంచి చెడ్డలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేదంటే ఎలాగా? ఇవన్నీ మనం అనుభూతి చెందుతున్నాం కదా. ఇంత కనపడుతుంటే మాయ అంటే ఎలాగంటే దానికి సమాధానాన్ని శంకరాచార్య చాలా స్పష్టంగా చెబుతున్నారు వివేక చూడామణిలో. తత ఆత్మా సదానందక, తత ఆత్మా సదానందక నాశ్య దుఃఖం కదాచన, తత ఆత్మా సదానందక నాశ్య దుఃఖం కదాచన, యత్ సుషుప్తౌ నిర్విషయక ఆత్మానందో అనుభూయతే, యత్ సుషుప్తౌ నిర్విషయక ఆత్మానందో అనుభూయతే. ఇదంతా మాయని, ఇది లేదని, దీంతో నీకేమీ సంబంధం లేదని ప్రతిరోజు నువ్వు అనుభూతి చెందుతున్నావు మానవ, ఆ విషయం మర్చిపోతున్నావు అన్నాడు ఆయన. ప్రతిరోజు మనం అందరం అనుభూతి చెందుతున్నాం. ఎప్పుడు? సుషుప్తి. సుప్తి అంటే నిద్ర, సుషుప్తి అంటే సుష్ఠు సుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఉన్నప్పుడు భార్య ఏమైందో, భర్త ఏమయ్యాడో, పిల్లలు ఏమయ్యారో, పడుకున్న మంచం అనేది ఉందో లేదో మనకెవరికైనా తెలుసా? శుభ్రంగా గుర్రెట్టి పడుకున్నాం, పక్కవాళ్ళ నిద్ర కూడా పాడు చేసాం, ఏమీ తెలియదే. అప్పుడు పక్కనున్న భార్యకో భర్తకో ఏదైనా కావచ్చు, మనకేమైనా తెలుసా? ఆ విషయం అనుభూతికి వచ్చే వరకు తెలియదు కదా. అలాగే
సుషుప్తికి ముందు ఆ పగలు ఎంతో దుఃఖం అనుభవించవచ్చు. ఆత్మీయులెవరో మరణించవచ్చు. పగలల్లా మనం ఏడుచుండొచ్చు. అంత్యక్రియలు చేశాం, ఇంటికి వచ్చి పడుకున్నాం, గాఢ నిద్ర పట్టింది, చేసిన అంత్యక్రియలు ఏమైనాయి? పడిన దుఃఖం అంతా ఏమైంది? పోనీ ఆ అంత్యక్రియలు చేసిన వాడు వేడండి, దుఃఖపడినవాడు వేడండి, ఈ పడుకున్నవాడు వేరండి అంటే పొద్దున్న లేచాక మళ్ళీ ఇదే ప్రాణ అయ్యో అని ఏడుస్తున్నాడే. మరి వాడు వీడు ఒకటి కాకపోతే ఎవరు ఇక్కడ? వాడు వీడు ఒకటి కాబట్టి మధ్యలో పడుకున్నవాడు కూడా వాడు కాబట్టి పొద్దున్న లేచాక మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. పొద్దున్న లేచాక గుర్తొస్తుంది కదా, నిద్రలో గుర్తు లేదు కదా. మరి నిద్రలో కూడా నువ్వు ఉన్నావు కదా, ఆ నువ్వే శాశ్వతమైన నువ్వు అయినప్పుడు ఈ పగలపడిన దుఃఖాలు అనుభవించిన భోగాలు అన్నీ మాయేనా కాదా అన్నారాయన. అది మాయా అంటే సుషుప్తి అర్థమైతే మాయ అర్థం అవుతుంది. ప్రతిరోజు మాయ నుంచి మనం బయటపడుతున్నాం, ప్రతిరోజు సుఖంగా పడుకుంటున్నాం. అందుకే సుషుప్తౌ నిర్విషయక ఆత్మానందక అనుభూయతే అన్నారు. ప్రతిరోజు ఓ మానవ నీకు సుషుప్తులో నిర్విషయమైన ఆత్మానందం అనుభూతికి వస్తుందో లేదా అన్నారు. నిర్విషయం అంటే అక్కడ శబ్దం లేదు, స్పరిశ లేదు, రూపం లేదు, రుచి లేదు, ఈ గంధము లేదు, ఏ రకమైన ఇంద్రియ వ్యామోహము లేదు, అసలు మనస్సే లేదు. కలగనేటప్పుడు కాదండి ఈ మాట్లాడేది, కల కూడా అంతరించిన గాఢ నిద్రలో. కలగంటున్నామంటే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ మళ్ళీ మనం ఉన్నాం, మనం మళ్ళీ వేరే రూపం కూడా ధరించాం అక్కడ. ఇంకా ఏదో ఆడాళ్ళో మగాళ్ళో చెట్లో పొట్టలో అన్నీ మన కళ్ళలోకి వచ్చాయి, ఆ రూపాలన్నీ మనమే ధరించాం ఆశ్చర్యకరంగా. మళ్ళీ కళలో కూడా రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి పలవరించి బయటపడుతున్నాం. కానీ పలవరించకుండా మామూలు కళ ఏదో కనేసి గాఢ నిద్రలోకి జారుకున్నాం అనుకోండి, పిలిచినా పలకలేనటువంటి స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఉన్నామా లేదా? ఉండకపోతే పొద్దున్నే లేవగానే ఏమయ్యా ఏమిటంత పిలిచినా పలకలేదయ్యా రాత్రి అంటే బా ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది ఎంత సుఖంగా ఉన్నాను అని అన్నావా లేదా? ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది ఎంత సుఖంగా ఉన్నాను అంటే ఈ ఒళ్ళు తెలియని నిద్రను అనుభూతి చెందినవాడు ఎంత సుఖంగానో ఉన్నాను అని ఆ సుఖాన్ని అనుభూతి చెందినవాడు ఒకడు గాఢ నిద్ర సమయంలో కూడా ఉంటున్నాడా లేదా? ఉండకపోతే ఎవరు అనుభూతి చెందారు? కనీసం అనుభూతి చెందడమో సాక్షిగా ఉండి చూడడమో లేకుండా పొద్దున్నే లేవగానే నిద్రపోయాను ఏమీ తెలియదు అంటున్నాడు. ఆ నిద్రపోవడం అనేటువంటి సౌఖ్యం, ఏమీ తెలియకపోవడం అనేటువంటి అజ్ఞానం ఎవరికో చెంది ఉండాలి కదా ఖచ్చితంగా. అందుకని అతనే జాగ్రత్త అవస్థలో కూడా ఉంటున్నాడు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటధర యాసం విదుజృంభతే, అదే మనీషా పంచకంలో చెప్పుకున్నాం. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అదే దక్షిణామూర్తి శ్లోకంలో 8వ స్తోత్రంలో 8వ శ్లోకంలో కూడా వస్తుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నదే స్వప్నావస్థలో కూడా ఉంది, స్వప్నావస్థలో ఉన్నదే గాఢ నిద్రలో కూడా ఉంది, అదే నువ్వు. కానీ గాఢ నిద్రలో ఉన్నదాన్ని మనం అనుభూతి చెందాం, పొద్దున లేవగానే మాత్రం మళ్ళీ మనుషులు బంధాలు ధనకనక వస్తువాహనాలు రాగద్వేషాలు శీతవాతాతపాలు లాభ నష్టాలు జయాపజయాలు మానావమానాలు ఈ గొడవలో పడిపోయి దాన్ని వదిలేశాము. నేను నారదుడు స్త్రీరూపం ఎత్తాక నారదుడు విషయం మర్చిపోయినట్టే. నారదుడు స్త్రీరూపం ఎత్తాక నారదుడు విషయం మర్చిపోయాడు. కానీ నారదుడు కథలోనే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రశ్న వేస్తాడు విష్ణుమూర్తిని, నేను నారదుడు రూపం వదిలేసి స్త్రీ రూపం ఎత్తినప్పుడు నారదుడిని అనే విషయం మర్చిపోయాను కదా, ఇప్పుడు స్త్రీ రూపం వదిలేసి నారదుడిని అయ్యాను కదా, మళ్ళీ నాకు ఆ రాజు రాజ్యం పిల్లలన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయన్నాడు. అదే మాయయ్యా అన్నాడు ఆయన. నారదుడు రూపాన్ని మర్చిపోయాడు కానీ స్త్రీ రూపాన్ని మర్చిపోలేదండి. అటాచ్మెంట్ అంటారు దీన్నే ఇంగ్లీషులో. ఆయన దాంతో అనుబంధం అలా పెంచేసుకున్నాడు. నారదుడు రూపాన్ని మర్చిపోయి స్త్రీ రూపం ధరించి నేను నారదుడిని కాదు అనుకుని పిల్లల్ని కన్నాడు, మనవల్ని కూడా కన్నాడు, చాలా గొడవ చేశాడు, యుద్ధాలన్నీ అయ్యాక వచ్చి మళ్ళీ సరస్సులో మునిగాడు. కానీ నారదు రూపం మళ్ళీ వచ్చాక నా రాజ్యం ఏమైంది, నా భర్త ఏమయ్యాడు, నా మనవాళ్ళు ఏమయ్యారని విష్ణుమూర్తిని అడిగాడు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారన్నాడు. ఇది కాకినాడ సర్పవరం జంక్షన్ భావనారాయణ స్వామి ఆలయం, ఇంకోసారి మునుగు కావాలంటే అన్నాడు. మరి ఇదెందుకు గుర్తుందండి? అది లేనిది మనకు కూడా విచిత్రంగా ఏంటంటే రోజు మనం ఈ విషయాలన్నీ వదిలేసి పడుకుంటున్నప్పటికీ లేవగానే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం గుర్తు చేసుకునే విషయాలు ఎదురుగా ఉన్నాయి ఖచ్చితంగా, లేకపోతే అవే ఉండవు. ఇంకా ఎదురుగా ఉన్నాయి మళ్ళీ, ఏ భార్యో ఏ భర్తో ఏ పిల్లాడో మనం అనుకుంటున్నామో, ఏ డబ్బునో ఏ బీరువాలనో మంచాలనో బంధాలనో కష్టాలనో సుఖాలనో అనుకుంటున్నావు, అవన్నీ ముందు కనపడ్డాయి, కనపడకపోతే ఉండవు. అందుకే యావత్ ప్రపంచాన్ని శంకరాచార్యని కనపడుతోంది కాబట్టే ఉంది, కనపడకపోతే లేనట్టే లెక్క. ఉంది అనొద్దు, నీ కనపడుతోంది కాబట్టి ఉంది అంతే. ఆ కనపడమే ప్రధానం. దృగ్బ్రహ్మ దృశ్యం మాయాస్య, దృశ్యం ఎప్పుడూ మాయే, నీ చూపే
సత్యం. అది చూస్తున్నావు కాబట్టి అలా ఉంది అంతే. ఒకే మనిషి అతనితో మనం స్నేహంగా ఉన్నప్పుడు మనకి దేవుళ్ళ కనపడతాడు, నా మిత్రుడు, అవి బాబా మిత్రమా మిత్రమా రుబ్బు రోజులు భత్రమా అని పాటలు పాడతాం వాడితోటి. నువ్వు లేకపోతే నేను లేను, నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవని వాడితో ఏదైనా ఒక చిన్న తగాదయో మన దగ్గర తీసుకున్న బాకీ తీర్చకపోవడమో లేకపోతే ఏదో జరిగిందనుకోండి, ఒకే ప్రియురాలకు ఇద్దరు వెంటబడ్డారనుకోండి, సుందోపు సుందుల్లా దెబ్బలు అనుకుంటారు, వెంటనే వాడు రాక్షసుడిలా కనబడ్డాడు. మరి నీవు లేక నేను లేను ఏమైంది ఇక్కడ? అంత మిత్రుడు అంత స్నేహంగా ఉన్నవాడు ఇప్పుడు శత్రువుగా ఎలా కనపడ్డాడండి? అంచేతే దృగ్బ్రహ్మ దృశ్యం ఎప్పుడూ మాయే. అతను మిత్రుడా శత్రువా అనేది మాయ, నీ చూపును బట్టి అతను కనపడుతున్నాడు. నువ్వు అతనితో పెంచుకున్న బంధాన్ని బట్టే నీకు అతను కనపడుతున్నాడు. ఆ శత్రువు మిత్రుడు అనేది మాయ అనేది అసలు ఆ మిత్రుడే మాయ, ఆ రూపమే మాయ. దాని మీద దృష్టి పెట్టం, నీ భావమే ఆ రూపాన్ని కనిపించేలా చేస్తుంది. దీనికి మనకి సుషుప్తే ఉదాహరణ. అందుకే నిర్విషయక ఆత్మానందక ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు దేంతోనూ, ధనకనక వస్తు వాహనాలతోనూ, సంసారంతోనూ, పుత్రమిత్ర కళత్రాదులతోనూ సంబంధం లేనటువంటి నిద్రలో నువ్వు ఉన్నావు, ఉన్నావు కదా, నిర్విషయంగా ఉన్నావు కదా, ఆత్మానందం అనుభూతి చెందావు కదా. అందుకే నిజమైన ఆత్మానందాన్ని నువ్వు పగలు కూడా పొందగలిగితే తత ఆత్మా సదానందక, ఎప్పుడూ సదానంద స్వరూపంతోనే ఉంటావు. అంతేకాదు తద ఆత్మా సదానందక నాశ్య దుఃఖం కదాచన, ఎప్పుడు ఆత్మకి దుఃఖం అనేది లేదు. అంచేత మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా తరచు ఆ గాఢ నిద్ర స్థితిని పొందే ప్రయత్నం చెయ్యాలి. కొంతమంది నిండు సభలో కూడా గాఢ నిద్రలో ఉంటారు, వారే మహాయోగులు. అంటే చదువుకునే రోజుల్లో వెనక బెంచీలో విద్యార్థులు ఉండేవారు, మా గురువుగారు అంటూ ఉండేవారు, వాళ్ళని ఎప్పుడైనా ముందు బెంచీలోకి తీసుకుందామని వద్దురా అబ్బాయి, వాళ్ళంతా మహాయోగులు, వారికి పాఠం అక్కర్లేదు, ఎందుకంటే వారు పూర్వజన్మలోనే అన్నీ విన్నారు. మనల్ని అనుగ్రహించడం కోసం అక్కడ వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఎవరిని ముందుకు తీసుకురాకండి అనేవారు మా గురువుగారు. ఓహో ఇంత యోగులు అనమాట వెనక పెంచి వాళ్ళు అనుకునేవాళ్ళం. వాడికి పాఠం అక్కర్లేదు, వీలైతే వింటాడు లేదా వెళ్ళిపోతాడు, మేము ముందు కూర్చుని వినేవాళ్ళం, ఏదో అజ్ఞానం కాబట్టి ఇంత వాళ్ళం అయ్యాం. వాళ్ళు ఏమయ్యారో మాకు తెలియదు, కానీ అంటే సరిగ్గా ఒకే స్థితి అండి. జ్ఞానంతో ఉంటే ఒకలా ఉంటుంది, అజ్ఞానంతో ఉంటే ఒకలా ఉంటుంది. నిండు సభలో కూర్చుని నిద్రపోవడం అనేదాన్ని మనం ఇవాళ నవ్వుకుంటున్నాం, కానీ నిండు జీవితంలోనే నిద్రపోయే స్థితిలో ఉండమని చెప్పాడు యోగ లక్షణం అంటే కృష్ణుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యశ్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునేహి. ఎవరు ఏ సమయంలో అందరూ మెలకువగా ఉంటారో అప్పుడు పడుకునేవాడు యోగ అన్నాడు. ఏ సమయంలో అందరూ పడుకుని ఉంటారో అప్పుడు మెలకుగా ఉండేవాడు యోగ అన్నాడు. అదేమిటిది? అందరూ పడుకునేవాళ్ళు మనం మెలకుగా ఉంటాం. ఆ రైల్లో ప్రయాణం చేస్తుంటే అందరూ పడుకున్నారు స్లీపర్ కోచ్లో, అప్పుడు మీరు లేచి మెలకుగా కూర్చోండి, ఎవరి కాళ్ళ దగ్గరైనా వెంటనే పోలీసుని పిలుస్తాడు, అనుమానం వస్తుంది వెంటనే. ఇదేమిటి అందరూ పడుకుంటే ఈయన మెలకుగా ఉన్నాడు, ఏదో స్టేషన్ వస్తుంది దిగుతామంటే పర్వాలేదు, దిక్కుండా ఒక అరగంట సేపు కూర్చున్నాం అనుకోండి, ఎందుకు కూర్చున్నావు ఇలాగా సామాను పట్టుకుపోతావా అంటాడు. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? ఇదేనా చెప్పింది? అందరూ పడుకున్నప్పుడు మీరు మెలకుగా ఉండండి, అందరూ మెలకుగా ఉంటే మీరు పడుకోండి పిచ్చాడంటారు వాడిని. అది కాదుగా చెప్పింది. ఇక్కడ నిద్ర మెలకువ అంటే అర్థం ఏమిటి అంటే అందరూ ఏ లౌకిక తాపత్రయాలు పడుతూ ఉంటారో ఆ ధనకనక వస్తు వాహనాల గురించి, పదవుల గురించి, పీఠాల గురించి, కామవాంఛల గురించి, రాగద్వేషాల గురించి ఊరికే కూర్చుని ఆశమ్మ బోషమ్మ ఆఖాఖా ఈహిహి అని మాట్లాడుకుంటూ ఉంటారే, అటువంటిప్పుడు యోగాభ్యాసం చేసినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వీళ్ళలో కలవకుండా ఓ మూలకి వెళ్ళిపోతాడు. నామ రామ్ రామ్ సీతారాం అనుకుంటూ కూర్చున్నాడు, వాడికి దీంతో సంబంధం లేదు, అది అయిపోయాక చెప్పండి వస్తానంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు? వాడికి ఏమీ పట్టవమ్మా, అయ్యో అయోమయం, అయ్యో వీళ్ళు అయోమయం, ఆ పట్టనవాడే మంచివాడు, వీడికి పట్టి చేసింది ఏమిటి ఇక్కడ ఆవదం తప్ప. ఇప్పుడు ఇంత పట్టేసిన 3-5 గంటలు చర్చలు చేస్తారని రాగద్వేషాల గురించి, బంధువుల గురించి, ఆస్తుల గురించి, అప్పుల గురించి రకరకాలు చేస్తారా? ఒక 3 గంటలు ఇలాగ వృధా ప్రయాస చర్చలు చేశాక వాళ్ళు ఏమనుకుంటారో చూడండి. ఇంతకు మించిన యోగులు ఏమనుకుంటే ఏం ఉపయోగం అమ్మా, ఎలా రాస్తే అలా జరుగుతుంది. 3 గంటల క్రితం ఆ విషయం తెలుసుంటే ఎంత బాగుండేది తల్లి, 3 గంటలు పొదుపు అయ్యేది. ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది అనే విషయం మనం చర్చించేటప్పుడు కూడా తెలియదా? మరి ఎందుకు చర్చించాము? మనకి సరదాగా ఉంది, మనకు కాలక్షేపం కావాలి. ఎంతసేపు మనస్సు ఏం చేస్తుంది అంటే ఆత్మ నుంచి తప్పించుకుందామని చూస్తుంది, పిల్లాడు బళ్ళోంచి తప్పించుకుందామని చూసినట్టే. బడెప్పుడు సెలవిస్తారా, బడెప్పుడు సెలవిస్తారా, బడెప్పుడు సెలవిస్తారా, కనీసం సాయంత్రం లాంగ్ బెల్ల కొడతారా, అది కూడా కాకపోతే కనీసం 10 నిమిషాలు విడిచిపెడితే చాలని వచ్చేస్తాడు వాడు. 10 నిమిషాలు విడిచిపెట్టినా చాలు, ఆ 10 నిమిషాలే వాడికి స్వర్గం. అందుకే వాళ్ళు విచిత్రమైన కేకలేస్తారు, ఎల్లేస్తారు. మీరు ఈ రెసిడెన్షియల్ కాలేజీల పిల్లలను చూడండి, వాళ్ళు 10 నిమిషాల విశ్రాంతిలో వాడు 10 లోకాలకు అమ్మేస్తాడు. ఎందుకు వస్తుంది అది? బిగించి పెట్టడం వల్ల వస్తుంది. ఆ 10 నిమిషాలే వాడికి సరిగ్గా
మనస్సు కూడా ఎలా పనిచేస్తుందంటే ఎప్పటికప్పుడు ఆత్మ నుంచి తప్పించుకుందాం, ఆత్మ నుంచి తప్పించుకుందాం, ఆత్మ నుంచి తప్పు. కానీ కాలేజీలో చేర్చిన పిల్లాన్ని తల్లిదండ్రులు ఎందుకు చేర్పించారు? వాడికి ఏదో జ్ఞానమో సంస్కారమో వస్తుందనే కదా, అది వాడికి ఇష్టం లేదు. సరిగ్గా మన మనస్సు కూడా అంతే, బళ్ళో చేరిన పిల్లలంటే ఇష్టం లేదు, నాకు ఇవన్నీ కావాలి, రాగద్వేషాలు కావాలి, గొడవలు కావాలి, వద్దంటాం ఏంటి అని ఏదో ఒక రకంగా అది ఎడిపోతుంది పక్కకి. అందుకే మన ఋషులు ఎంత తెలివైన వాళ్ళు అంటే మనం ఎలాగో రాగద్వేషాలు వదలలేం కాబట్టి ఆ రాగద్వేషాల మయంతోనే, ఆ రాగద్వేషాల మయంగానే రామాయణం, భారతం, భాగవతం అన్నీ రాసి ఇందులోనే తత్వం తెలుసుకోరా అబ్బాయి, నా దారికి నువ్వు రావు కాబట్టి నీ దారికి నేను వస్తున్నా అన్నారు వాళ్ళు. ఇది రామాయణ భారత భాగవత గ్రంథాల రచనలో ఉండే ఉద్దేశం. అందులో కూడా అవే ఉంటాయి చూడండి. భారతంలో ఏముంది ముఖ్యంగా? అన్నదమ్ములు కొట్టుకు చావడం తప్పితే ఏముందండి? అక్కడ రాజ్యం కోసం అంత అవసరమా? దానికోసం నిండు సభలో ఒక మహాసాధ్యుని పిలిచి వస్త్రాపహరణం చేయడం ఆ లాక్కొచ్చి. ఇప్పుడేవో మనం ఘోరాలు నేరాలు అంటున్నాం, అప్పుడే జరిగాయి ఇవన్నీ. సరే జరిగాయి, బాగానే ఉంది, ఇదంతా చరిత్ర. దీన్ని ప్రత్యేకించి వ్యాసుడైన ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండి ఏదో పని కట్టుకుని 100 శ్లోకాలు రాసి మనకు అందించాలి, ఈ చెత్త కథని. ఇదంతా చెత్త కదా, కథ నుంచి గ్రహించేది ఏదైనా సారం ఉంటే ఉండదు, కానీ చెత్తేనంటే జరిగిందంతా. ఇందులో ఎన్ని మాయలు, ఎన్ని అపార్థాలు, ఎన్ని రకాల ప్రచారాలు. కర్ణుడిని చాలా మంచివాడిగా ప్రచారం చేస్తారు. భారతం చదివితే తెలుస్తుంది కర్ణుడు మనం అనుకున్నంత మంచివాడు కాదు. ఇంకో రహస్యం తెలుస్తుంది, శకునుడిని పరమ దుర్మార్గుడిగా ప్రచారం చేశారు. సినిమాల్లో కూడా అడ్డమైన గడ్డం పెట్టి చివరికి వాడి కర్ర కూడా వంకర కర్ర పెట్టేసి వాడు బుద్ధిలాగా. అంత దుర్మార్గుడు కాదు శకుని, భారతం చదివితే అర్థమవుతుంది. అంత దుర్మార్గుడు కాదు వాడు, చాలా మంచి సలహాలు ఇచ్చాడు చాలా సందర్భాల్లో. దుర్యోధనుడు వినకపోతే వాడేం చేస్తాడు? కర్ణుడు మనం అనుకున్నంత మంచివాడు కాదు, శకుని మనం అనుకున్నంత దుర్మార్గుడు కాదు. కానీ మనకి లోకంలో ఒకటి ప్రతిష్ఠకు వచ్చేసింది, ఒక మాట వచ్చేసింది, ఇంకంతే ఇంకంతే. మహాదాత కర్ణ కుటిల బుద్ధి శకుని. ఏం కాదు, ఈ రెండు ప్రకటనలు తప్పే. కర్ణుడు పూర్తిగా కవచకుండలాల దానం ఇచ్చినప్పుడు కూడా శక్తి ఇస్తేనే ఇస్తానని చెప్పాడు స్పష్టంగా, ఏమీ తీసుకోకుండా ఇవ్వలేదు. ఏదైనా తీసుకుని ఇచ్చిందాన లావాదేవి అంటారు, దానం అనరు, ట్రాన్సాక్షన్ అంటారు దాన్ని ఇంగ్లీషులో. నాకు శక్తి ఇస్తేనే ఇస్తానని చెప్పాడు స్పష్టంగా, వ్యాసభారతం చదువుకుంటే తెలుస్తుంది. అంత త్యాగమేం చేయలేదు ఆయన, షరతు పెట్టాడు, నాకు ఏమిస్తామని అడిగాడు, నీకు శక్తి ఇస్తానని చెప్పాడు. అది కర్ణుడు అర్జునుడు చంపడానికి పనికొస్తుంది కదా అని ఆలోచించే తీసుకున్నాడు. ఓ పక్క ఆడిన మాట తప్పలేదనేటువంటి గౌరవము తనకి లోకంలో దక్కలు, తనకి ప్రయోజనం కలగాలి. ప్రయోజనం ఆశించి తీసేదాన్ని దానం అంటారా? కానీ కర్ణుడు మనం మహాదాన కర్ణ చేసేసాం, ఇంకా అబద్ధం. దాన వీర సూర కర్ణ అని సినిమాలు తీసి పారేసాం, ఎందుకంటే మనమే వేస్తే అది గొప్ప పాత్ర, ఎదుటివాడు వేస్తే పనికి మనల పాత్ర. ఇదో అహంకారం. అలాగే శకుని ఇంకా మొత్తం వేయడం దగ్గర నుంచి, ధూడుపాళను పెట్టిన దగ్గర నుంచి, ఇంకా తర్వాత వాళ్ళని అందరినీ ఆ వేషమే వంకర వేషం అనట. అంత దుర్మార్గుడు కాదు, మొత్తం చదివి ఆశ్చర్యపోయాను. ఏమిట్రా పాప మంచి పాత్ర పాడైపోయింది అనవసరంగా, అంత మంచివాడని కూడా నేను అన్న. కానీ మనం అనుకున్న దుర్మార్గుడు అయితే కాదు. కుటిల వ్యూహాలు కొన్ని వేసిన మాట నిజమే, దుర్యోధనుడు క్షేమం కోరి కొన్ని చేసిన మాట నిజమే, కానీ మనం అనుకున్నంత దుర్మార్గుడు. ముఖ్యంగా వస్త్రాపహరణాలు లాంటి పనికిమాలని సలహాలు శకుని ఇవ్వలేదు. ఇది దుర్యోధనుడి బుద్ధిలో పుట్టినటువంటి బుద్ధి. మంచిది, ఈ రాగద్వేషాల గొడవలు, పైగా అపార్థాలు ప్రచారమైనవి ఎందుకు ఈ మహర్షులందరూ వాల్మీకి వ్యాసాదులు మనకు అందించారండి బాబు? మీ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి, కనీసం దాని నుంచైనా అటువంటి కథలు మేము చెబుతున్నాం కాబట్టి వాటి ద్వారానైనా తత్వం గ్రహించే ప్రయత్నం చేయండి. ఎంతసేపు కథ వింటే పుణ్యం, కథ వింటే పుణ్యం, కథ వింటే పాపం అని భయపడి చావకండి. ఎందుకంటే భారతం చదివే వాళ్ళు కూడా అందరూ విరాట పర్వం చదువుతారు, అరణ్య పర్వం ఎవరూ చదవరు. మా నాన్నగారు స్వయంగా నేను అరణ్య పర్వం చదువుతుంటే గొడవెట్టి ఆపేశాడు, నమ శివాయ తండ్రికి నమస్కారం. అరణ్య ఇంట్లో చదువుతుంటే నేను నాకు ఏ గ్రంథమైనా చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు, చదివి మొత్తం చదవాలి, ఒక ముక్క చదవడం ఏమిటి, మొత్తం చదవాలి అని నేను ఆది పర్వ నుంచి మొదలుపెట్టి చదువుతుంటే రోజు ఏవో శ్లోకాలు పక్క గదిలో నుంచి వినపడుతుంటే ఏమిట్రా చదువుతున్నామని పిలిచి, భారతం చదువుతున్నా, ఏ పర్వం చదువుతున్నామని, అరణ్య పర్వంలో ఉన్నామో, చదవకరు అబ్బాయి కష్టాలు వస్తాయి. అరణ్య పర్వం చదివితే మనకు కష్టాలు రావడం ఏంటి? పెద్దవాళ్లలోనే, పండితుల్లోనే, వేద పండితుల్లోనే ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి. విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి, అరణ్య పర్వం చదివితే కష్టాలు వస్తాయి, రెండు నమ్మకాలు తప్పే. విరాట పర్వానికి వానలు ఎందుకు కురుస్తాయని చెప్పారు అంటే విరాట పర్వంలో 18 లక్షణాలు చెప్పాడు ఒక పద్యంలో, ఆ లక్షణాలు నీలో ఉంటే ఆ ప్రాంతంలో వానలు కురుస్తాయని చెప్పారు. లక్షణాలు మనకు అక్కల, పద్యం కావాలి, మనం ఎంత అజ్ఞానులు. ఆ లక్షణాలు ఏమి మనకు అక్కల, ఆ పద్యం వచ్చేస్తే చాలు, పద్యం వస్తే వానలు కురుస్తాయా? అయితే నేను 1000 పద్యాలు అప్పగిస్తా, కురవమనండి. అలాగే అరణ్య పర్వం చెబితే కష్టాలు వస్తే నేను అరణ్య పర్వం వెనకాల తీసి చూశా. ఆయన అన్నాక కొన్ని పెద్ద ఆయన ఎందుకన్నా తీసి చూసా, అరణ్య పర్వం చదివిన వారికి జీవితము బాగా అర్థమగును, సకల శుభములు కలుగునని రాశాడు. వ్యాసుడు రాసిందనికంటే ఇది ఎక్కువ.
మనకి మన బుర్రల్లో ఎంత మడ్డి పేరుకుపోయింది అంటే కష్టం చదివితే కష్టమే వస్తుంది, సుఖం చదివితే సుఖం వస్తుంది. అందుకే నవ్వే మనిషిని చూస్తే మనం నవ్వుతాం, ఏడిచేవాడిని చూస్తే మనం ఏడుతాం. కాబట్టి ఏడిచేవాడు ముఖమే చూడొద్దు. అమ్మ వాడు చాలా మనకి దగ్గర బంధువు, భార్య పోయింది లేదా కొడుకు పోయాడు ఏడుస్తున్నాడు, వాడు మొహం చూడడం మానేస్తారా? అంత దుర్మార్గులం అమ్మన వాడు ఇంటికి వెళ్ళి వాడిని ఓదార్చద్దా? జీవిత భాగస్వామిని కోల్పోయాడు, లేకపోతే 25 ఏళ్ల కొడుకును కోల్పోయాడు, కూతుర్ని కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, మనకు సంబంధించిన బంధువమో మన మేనమామో తోడలుడో బావమరదో ఎవరైనా సరే వాడు ఏడుస్తున్నాడు కదా, వాడు ఇంటికి వెళ్ళడం మానేస్తారా? ఇంటికి వెళ్ళి ఓదారుస్తారా? పరామర్శ అనేది ఎందుకు వచ్చింది? వెళ్ళాలి కదా. శుభకార్యాలకు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మనమేం అనకూడదు. కానీ అశుభం జరిగితే వెళ్ళి తీరాలి, పిలవకుండానే వెళ్ళాలి, దానికి ముహూర్తాలు లేవు. ఇది జీవితం. దీన్ని అర్థం చేసుకోవడానికి అరణ్యపరమే చదవాలి, రామాయణంలో కూడా అరణ్యకాండ చదవాలి. కేవలం సుందరకాండ చదువుతుంటే కూర్చుకుంటు కుదరదు, అక్కడ కిష్కింధకాండ చదవాలి, యుద్ధకాండ చదవాలి. ధర్మం కోసం యుద్ధం చేసినా సరే రామచంద్రమూర్తి ఎంత యాతన పడ్డాడు? 21 రోజులు జరిగిందంటారు, వారం రోజులు జరిగిందంట, రోజుల సంగతి పక్కనట్టాడు. యుద్ధం భయంకరంగా జరిగిందా లేదా? లక్ష్మణుణ్ణి కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందా లేదా? ఏడిచాడా లేదా కూర్చుని? అసలు అనవసరంగా యుద్ధం తలపెట్టాను, నా తమ్ముడిని కోల్పోతానంటే నేను యుద్ధం చేస్తానా? సీత వస్తే వచ్చింది లేకపోతే లేదు, రాజ్యం వస్తే వచ్చింది లేకపోతే లేదు, బంగారం లాంటి నా తమ్ముడు పోయాడే, దేశీయ దేశీయ కళత్రాణి దేశీయ దేశీయ బాంధవాహ అని ఏడిచాడే రామచంద్రమూర్తి. ఆ ఏడుపు మనకేమిటో అర్థం కావాలంటే యుద్ధకాండ చదువుతామా సుందరకాండ చదువుతామా? మన దృష్టి ఎలా ఉంటుందంటే ఎంతసేపు అందులో సుందరకాండలో సీతాదేవి దొరికింది, విరాట పర్వంలో పాండవుల అజ్ఞాతవాసం ముగిసి అభిమన్యుడితో పెళ్ళయింది, అందుకని శుభం జరిగింది మనకు కావాలి అంతే. మనకు అశుభాలను తట్టుకునే శక్తి లేదు, అసలు ఆలోచనే లేదు, కానీ అశుభాలు వస్తూనే ఉన్నాయి. జీవితం అర్థమైతే శుభాన్ని అశుభాన్ని సమానంగా తీసుకోవడం అనేది అర్థమైతే జీవితంలో ఏ అరణ్యకాండైనా సుందరకాండైనా విరాట పర్వమైనా ఏ పర్వమైనా యుద్ధ పర్వమైనా ఆనందంగానే భరిస్తాం. ఎందుకంటే సుషుప్తిలో ఈ సుఖదుఖాలతో ఈ భోగాలతో దేంతోనూ సంబంధం లేని ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? అందుకే నాశ్య దుఃఖం కదాచన అన్నారు. అందుకని గాఢ సుషుప్తి అని మనం నిద్రపోతున్నది ఉంది, అది మెలుకుగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుని కొన్ని విషయాలలో మనం గాఢ నిద్ర నటించాలి, నటించాలి. అభినయం అంటారు జీవితంలో. చాలామంది మా కవులు, ముఖ్యంగా కవులు చాలామంది ఏం చెబుతారంటే అనుభూతి అనుభూతి అనుభవం పొందాలి, అనుభవం చెందాలి. ఎవరినైనా 60 ఏళ్ళవారిని ఇంటర్వ్యూ చేయగానే మీ అనుభవాలు, మీ అనుభవాలు. జీవితంలో నేర్చుకోవలసింది అనుభవం కాదమ్మా, అభినయం. అభినయం, జీవితం మొత్తం అభినయం. ఏది నిజం కాదు, ఏది అబద్ధం కాదు, అభినయం. నీ పాత్ర ఏదో నువ్వు చేయి, నీ పాత్ర ఏదో నువ్వు చేయి. పాత్ర అవగానే వేదిక మించి దిగిపోయిన నటుడు ఏమాశిస్తాడు? ఎవరైనా వచ్చి అద్దిరిపోయింది సార్, దుర్యోధనుడు మిమ్మల్ని మించి ఎవరూ వెయ్యలేదు అని అంటే సంతోషిస్తాడు. అంతేగాని మీరు అలాగే ద్రౌపది జుట్టు పట్టుకోకుండా ఉండాల్సింది సార్ అంటే పా నీకేం తెలుసు భారతం అంటాడు. పట్టుకుందుకే నిన్న పెట్టారు అక్కడ దుశ్శాసనుడిని, నువ్వు బాగా నటించానా లేదు చెప్పు. అంతేగాని నేను నిజంగా పట్టుకున్నట్టు మాట్లాడతాను, ఎందుకంటే ఆ దుశ్శాసనుడు భార్య ద్రౌపది వేషమే ఇచ్చి ఎవరికి తెలుసు? దుశ్శాసనుడు అనే నటుడు ఎవరున్నారో ఆయన భార్య ద్రౌపది వేషమే ఇచ్చు, ఆయన్ని జుట్టట్టుకుని వాడు లాక్కు రావచ్చు అంతే కదా, లాక్కు రావచ్చు. ఆయన బాగా జుట్టట్టుకు లాగారండి అంటే వాడికి మొదటి పాత్ర నటించారండి అంటే మరి అదే అండి ఆవిడ ఎవరనుకుంటారో మా మిసెస్ అంటాడు వెంటనే. అయినా సరే నేను బాగా చేశానని చెప్పడానికి అంటే నటించినందుకు ఆనందిస్తున్నాడా లేదా? మరి జీవితంలో ఎవరైనా నటించారంటే మనం కంగారు పడిపోతామండి. నటిస్తారా? నటిస్తారా? జీవించాలి. జీవించడం ఏమో మరణించడం ఖాయం. జీవితం అంటేనే నటన, అనుమానమే లేదు అందులో. నటించవలసిందే అభినయమే జీవితం, అనుభవం జీవితం కాదు. అనుభవాన్ని పట్టుకుని ఏడవబట్టే రోజు ఏడుస్తున్నాం ఇక్కడ. అభినయాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు ఏడవడు, కంటినీరు పెట్టాడు అసలు. ఇది అభినయం అని తెలిస్తే చాలు. జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మను పక్కన పెట్టుకు చెబుతున్నా 16 వేల మందితో సంసారాలు చేశాడంటే అభినయం కాబట్టి చేశాడమ్మా, అనుభవం అయితే ఎవడు చేయలేడమ్మా, సాధ్యం కాదు అది. వాళ్ళందరూ ప్రేమిస్తున్నారని వాళ్ళు అనుకున్నారు, ఈయన అనుకోలేదు. కృష్ణుడు ప్రేమిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు, ఈయన అనుకోలేదు. ఈయన అందులో ఎవరిని ప్రేమించలేదు, రుక్మిణి సహా అనుమానమే లేదు. ఆయన హృదయంలో ఎవ్వరూ లేరు, కుచేలు లాంటి భక్తులు తప్ప వీళ్ళెవ్వరూ లేరు ఇక్కడ. నచ్చింది ఇది నటన అంటే నటనే ఉంటుంది అక్కడ. నటన చేస్తేనే జీవితం నుంచి బయటపడతాడు. ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో అది మాట్లాడు, ఎప్పుడు ఏ పని చేయాలో అది చేసేయి. కడిగాయి చేతులు కడిగాయి, శనగలు తిన్నాను చేతులు కడిగాయి. ఖచ్చితంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇదే జీవిత సూత్రం. ఈ జగత్తే మొత్తం నాటకం, నడిపిస్తున్నది జగన్నాటక సూత్రధారి. భగవంతుని గురించి 1000 నామాలు ఉండొచ్చు, ఏ నామమైనా నిజమో కాదో చెప్పలేము, అన్నింటి మీద చర్చలు ఉన్నాయి. భగవంతుడికి సరిగ్గా సరిపోయే నామం ఒకే ఒకటి, జగన్నాటక సూత్రధారి. ఇది మొత్తం జగత్తు నాటకం, ఈ నాటకానికి సూత్రధారి ఆయన. అది గుర్తుంచుకుంటే మనం పాత్రధారులంగా ఉంటాం, వేదిక దిగిపోతాం, వెళ్ళిపోతాం. మన నటన ఎవడైనా మెచ్చుకుంటే సంతోషిస్తాం, లేకపోతే ఇంకాస్త బాగా నటిస్తాం.
ప్రతిరోజు నటిస్తూనే ఉన్నాం మనం వద్దన్నా సరే నిద్రలోకి వెళ్ళిపోయామా లేదా. పైగా ఆ నిద్ర ఎంత గొప్పది అంటే ఇవన్నీ మర్చిపోవడమే కదండి సుషుప్తి అంటే, అన్నీ మర్చిపోయి పడుకోవడమే కదా. ఆ మర్చిపోవడం అనేది మనకు ఆనందంగా ఉందా లేదా? మరి మెరుకుగా ఉన్న కాలంలో కొన్ని విషయాలు పట్టించుకోకపోతే వాడిని అయోమయమని ఎలా అంటామండి? వాడు యోగనే అనుకోవాలి కదా. గాఢనిద్రను మనం అంతా ప్రేమిస్తున్నాం కదా. ఎంత ప్రేమిస్తున్నాం? అన్నం లేకపోయినా 3-4 రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకపోయినా 24 గంటలు ఉండొచ్చు, నిద్ర లేకపోతే 24 గంటలు ఉండలేమండి. ఖచ్చితంగా దేనికైనా తట్టుకోగలడు, కానీ మనిషి నిద్రకు తట్టుకోలేడు. ఎక్కడొక్కడ వాలిపోతాడు, ఎక్కడొక్కడ వాలిపోతాడు ఖచ్చితంగా. పరుపులున్నా పట్టదు నిద్ర, కరకు నేలను గురకలు వినరా అని ఈ ఇక్కడ ఈ అలంకరణ అంతా చేసి చేసి శ్రమ పడిన వాళ్ళు ఈ పెళ్ళిళ్ళకి క్యాటరింగ్లు డెకరేషన్లు అన్ని రకరకాలు చేస్తారే, వాళ్ళని గమనించండి. చేసి 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 శ్రమ పడ్డాక పూలదండలన్నీ తీసి ఎక్కడో ఓ చోట బారేస్తారు కదా, అన్నీ ఇప్పేసినప్పుడు దాని మీద జంబకాన బారేస్తారు కదా. ఈ చేసిన వాడు ఆ జంబకాన మీద పడుకుంటాడమ్మా, దోమలు కుడుతున్నా సరే వాడికి బ్రహ్మాండంగా పట్టేస్తుంది నిద్ర. ఇంత పెళ్లి చేసుకుని శోభనం చేసుకుని పెళ్లి కొడుక్కి శోభనం గదిలో కూడా నిద్రపడదు. ఎందుకంటే తర్వాత 16 రోజులు పడక తర్వాత ఆ బజ్జాలు మన వీపు మీద పోగుతాయని తెలుసు వాడికి, వాడికి పట్టదు నిద్ర. వాడికి 16 రోజులే పడుతుంది, తర్వాత పట్టదు. అంతవరకు బయట మోగే, తర్వాత వీడి వీపు మీద మోగితే మొత్తం అని వాడికి నిద్ర పట్టదు. ఈ మొత్తం డెకరేషన్లు చేసిన వాడికి, క్యాటరింగ్లు చేసిన వాడికి, జంపకానాలు వేసిన వాడికి, పందిళ్ళు వేసిన వాడికి, వాటన్నిటిని పీకి లారీలో బారేసిన వాడికి వీడు ఉన్నాడే, వాడు లారీలో అన్నీ బారేసి అడ్డంగా పడుకుంటాడు. ఎండ విపరీతమైన ఎండ ఉంటుంది, పడుకుంటాడు. లారీలో వెళ్ళేవాళ్ళని చూడండి మీరు. నిద్ర మనిషికి అంత సౌఖ్యాన్ని ఇస్తుంది. సమస్త సుఖాలని, సమస్త దుఃఖాలని, సమస్త భోగాలని మరిచిపోయేంత గొప్ప సౌఖ్యాన్ని నిద్ర ఇస్తుంది. అది మనం మెలకుగా ఉన్న కాలంలో కూడా కొన్ని విషయాల పట్ల నిద్రిస్తూనే ఉండాలి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి, ఏమైనా మంచిదే. సంబంధం ఉన్న విషయంలోనే కల్పించుకుని మాట్లాడాలి, సంబంధం ఉన్న పని చేయాలి. ఎంత ఆ సంబంధాలు కూడా వీలైనంత తగ్గించుకోవాలి. 50 ఏళ్ళు దాటింది మొదలు తగ్గించుకోవడం మొదలు పెట్టాలి. 60 ఏళ్లకు సగం బంధాలు తెమిలి చేసుకోవాలి. 70 ఏళ్లకి ఇంకేమి ఉండదు ఆత్మానుబంధం తప్ప. ఎందుకంటే 2 ఏళ్ళే ఆయుర్దాయం, 72 ఏళ్లే పూర్ణ ఆయుర్దాయం. అంతకంటే ఎవరన్నా బతుకుంటే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్లు లెక్క. వారికి నమస్కారం. పెందరాళ్ళే తెమిల్చుకోండి వ్యవహారాన్ని. ఇంకా ఊరికే పీకం బాకమని పెట్టుకోకండి. ఇంకా ఏదో నేను సామాజిక సేవ ఏం వద్దు, సర్వేశ్వరుడికి సేవ చేయి చాలు, ఇంతవరకు చేసిన సేవ చాలు, ఇంకేమక్కర్లేదు. ఇంకా ఆత్మానందం తప్ప ఇంకేం ఉండద్దు. ఎందుకంటే నిద్ర అంత ముఖ్యమైంది అని మామూలు భౌతిక జీవితంలోనే మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాల నుంచి నిద్రపోగలిగితే, పట్టించుకోకుండా ఉండగలిగితే, కేవలం మౌనంగా ఉండగలిగితే, అవసరమైన మాట మాత్రమే మాట్లాడగలిగితే, అత్యవసరమైన పని మాత్రమే చేయగలిగితే ఎంత సుఖంగా ఉంటుంది జీవితం. ఎందుకు దాన్ని మనం వాంఛించడంలా ఆ వివేకం లేదు మనకి. దీన్ని ఏదో సంస్కరిద్దామని, దీన్ని ఏదో బాగు చేద్దామని, భార్య మాట వింటలేదని, భర్త మాట వింటలేదని, పిల్లలు సరైన దారిలో లేరని, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని, వాళ్ళని సెటిల్ చేశాక వీళ్ళందరూ మాట విన్నాక ఇంకేదో సుఖమైన జీవితం ఉందని అనుకుంటా ఉండదు. అప్పుడు ఇంకా తలనొప్పి జీవితం ఎక్కువ అవుతుంది. మాట వినని కొడుకుతో ఒక సౌఖ్యం ఉంది, కొన్నాళ్ళకి వాడిని విడిచిపెట్టచ్చు. నీ దారి నువ్వు చూసుకోరు అబ్బాయి, నా మాట వినవు కదా అనొచ్చు. మాట వినే కొడుకుతో జీవితాంతం ఇబ్బంది, ఎందుకంటే వాడికి మనం బాధ్యత వహించాలి. కొంపలు అంటుకుపోతాయి, మీరు చెప్పినట్టు వినాలి కదా అంటాడు ప్రతీది. మాట వినని వాడేనయ్యా ఒక రకంగా చెప్పాలి. నువ్వు ఎప్పుడు వినవు కదరా, నీ బతుకు నువ్వు బతకరా అని చెప్పేసి బతుకుతాడు. ఎప్పుడు మాట విని మాట విని మాట విని నాన్నగారు అన్నిటికీ మీరే దిక్కు అంటే వాడిని మనం వెంటేసుకుంటూ కూర్చుని చివరికి భార్య వ్యతిరేకిస్తుంది. నీకు ఆ మొత్తం అమ్మ కూచి నాన్న కూచి అయ్యో నాకు అక్కర్లేదని చెబుతుంది అది. అంచేతనే జీవితంలో ఇది సత్యం, ఇది ఇది నిబద్ధత అనడానికి లేదండి. అదంతా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఎన్ని విషయాలు పట్టించుకోవడం మానేస్తే అంత సుఖంగా ఉంటారు ఆడాళ్ళైనా మొగాళ్ళైనా. అది 50 ఏళ్లకైనా మొదలవ్వాలి, 25 ఏళ్లకి 30 ఏళ్లకి మొదలవ్వాలని ఎవరూ చెప్పరు. అప్పుడేవో సహజం తాపత్రయాలు ఉంటే కష్టం. కొంతమంది మహానుభావులు, రమణ మహర్షి, వివేకానందులు, పరమహంసు అలాంటి వాళ్ళు బాల్యం నుంచి ఆ దృష్టితో ఉంటారు. స్వామి రామ లాంటి వాళ్ళు మహానుభావులు, అది వేరే వదిలేనది, జన్మాంతర సుకృతం. అది మనందరికీ అది సాధ్యం కాదు. అది పొంది తీరాలి. లేకుండా మనం పెంచుకునే బంధాలు ఎలా ఉంటాయో తర్వాత చెబుతున్నారు ఖచ్చితంగాను. సరిగ్గా పట్టు పురుగుతో పోలుస్తున్నారు చాలామందికి తెలిసిన విషయం. పట్టు పురుగు, దాని జన్మ చాలా విచిత్రమైన. సంస్కృతంలో దాన్ని కోశకృతు అంటారు. కోశం అంటే సంచి, దారం అని అర్థం. కోశకృతు అంటే దారాలు తయారు చేస్తుంది. తన నోట్లోంచి వచ్చే ద్రవం ద్వారా, లాలాజలం ద్వారా దారాలు తయారు చేస్తుంది. ఆ దారాలు చాలా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటాయి. అదే దాని జన్మకి శాపం. ఒక్కో మనిషికి వాళ్ళ అందమే శాపం. ఒక్కో మనిషికి వాళ్ళ సంపాదించిన డబ్బే శాపం. ఒక్కో మనిషికి వాడి జీవితంలో సాధించిన పెద్ద పేరు ప్రతిష్ట ఉందా, అదే శాపం. ఉనికిపోవాలి వాడు. ఇంకా రేపు పొద్దున్న ఏం జరుగుతుందో, పేపర్లో ఏం వస్తుందో అని. అలాగే బాగా ఎక్కువ సంపాదించామంటే డబ్బే శాపం. ఏమో ఎవడ బుర్ర బదులు కొట్టేస్తాడు.
ఎక్కువ అందంగా ఆకర్షణీయంగా ఉన్నామంటే అది శాపమే. ఖచ్చితంగా ఎవడు వెనకాల పడతాడో ఏం చేస్తాడో తెలియదు ఇంకా. అలాగా మనుషులకు అందరికీ అంతే, పట్టుపురుక్కి దాని నిగనిగల దారం ఉంది, అదే శాపం. ఎందుకని? పుష్యత్యుక్షత్యవతి విషయై తంతుభిక్కోశకృద్వతో అంటున్నారు వివేక చూడామణిలో శంకరాచార్య. పట్టుపురుగుని గమనించండి, మీరందరూ పట్టు చీరలు కట్టుకుంటున్నారు, పట్టు పంచులు కట్టుకుంటున్నారు కదా, ఎలా తయారైందో తెలుసా? పట్టు పంచి కానీ పట్టు చీర కానీ 200,000 పట్టుపురుగులు 102 degrees ఉష్ణోగ్రతలో వేడి చేసి నాశనం చేసేస్తే మన పట్టు చీర తయారైందండి. డిగ్రీలు ఏమైనా తేడాలు ఉండొచ్చు, 102 కాకపోతే 12 కావచ్చు, నాకు ఆ లెక్కలు తెలియవు. కానీ పట్టు పురుగుల్ని, కొన్ని లక్షల పురుగుల్ని భయంకరమైన ఉష్ణోగ్రతలో వేడి చేసి చంపేస్తేనే ఆ దారం తయారైందమ్మా. ఆ దారంతోనే మన పట్టు చీరలు పట్టు పంచలు తయారవుతున్నాయి. కట్టుకోవాలో కట్టుకోకలేదో నిర్ణయించుకోండి. నేను ఎప్పుడో 4 అయింది మానేశ. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మానేశాను నేను, ఇక కట్టుకోవద్దు అనుకున్నాను అంతే. దాని నిగనిగల దారం దానికి శాపం అయిపోయింది. అందుకని రమణ మహర్షి గోచి పెట్టుకుని కూర్చుంటే ఒక మామూలు పద్మశాలి భక్తుడికైనా బట్టల వ్యాపారం చేసి ఆయన స్వయంగా నేత కూడా నేస్తాడు. ఆయనకి ఎలాగైనా సమర్పించాలని పట్టుపంచ స్వయంగా తన చేతులతో నేసి పట్టుకొచ్చాడు. దానిపైగా వెండి పళ్ళెంలో పెట్టాడు. మరి పట్టుపంచను మామూలు ఊరికే బుట్టలు పెట్టేస్తే బాగుండదు కదా, వెండి పళ్ళెంలో పెట్టాడు. ఆయన దగ్గర పెట్టి కూర్చున్నాడు. ఆయన ఎలా గోచి కూడా పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన ఆయనకి ఇలా అంటున్నాడు, ఆయన నైవేద్యం పెట్టాడు. ఆయన అసలు దాన్ని చూడడం లేదు. ఇప్పుడు పక్కన అహం వచ్చేస్తుంది, నేను ఇచ్చినా చూడడంలా, నేను ఇచ్చినా చూడడంలా, అదేదో ప్రేమ అంటారు, పొరపాటు అహంకారం. నేను ఇచ్చింది తీసుకోవట్లేదు అని మన గురువు దగ్గర మనం పట్టుబడుతున్నామంటే అహంకారం అంటారు దాన్ని, ప్రేమ అన్నారు. మేము ఇస్తున్నాను తీసుకోండి, వద్దంటే మానేయాలమ్మ వెంటనే. గురువు వద్దనంటే మానేయాలంత, ఇంక మాట్లాడదు. గురువు ఎక్కువ ఎక్కువ మనం ఎక్కువ, మనం గురువు ఎక్కువ అంటాం. గురువు చెప్పింది గొప్ప అంటాం, గురువు చెప్పింది చెయ్యం మనం. మేము ఇచ్చింది మీరు పెట్టుకెళ్లాల్సిందే, మేము ఇచ్చింది మీరు కట్టుకోవాల్సిందే, రేపు వద్దును కట్టుకుని సభకి రావాల్సిందే అని నిర్బంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని అహంకారం అంటారు, అభిమానం అనరు దాన్ని. అభిమానం అంటే నేను చెప్పినట్టు వినాలి. గురువు మీద గౌరవం అభిమానం అంటే గురువు చెప్పినట్టు శిష్యులు వింటారా, శిష్యులు చెప్పినట్టు గురువు వింటారా? మరి కనిపించిన అహంకారాన్ని మనం అభిమానం అని నటిస్తూ ఉండండి. జరుగుతున్నదంతా నటనే, అందుకే నటన చేయమంటున్నాను నేను. మనకి అది అహంకారం, అహంకారం అని ఒప్పుకోమను. అభిమానం అభిమానం ఏమిటమ్మా, వద్దున్నప్పుడు మానేయాలి, వెంటనే తప్పుకోవాలి పక్కకి. అలా కాదు, మనం పెట్టాలి, పైగా పెట్టిన తర్వాత కట్టుకోవాలి అని ఆయన నిర్బంధిస్తుండే. ఆయన అక్కడికి సున్నితంగా పాపం మహాయోగి ఇప్పుడు కోప్పడే అలవాట్లేదు, కోప్పడకూడదు కదా, అక్రోధస్తపసాం అన్నారు. అంత కోపం వస్తే తపస్సు ఎందుకు? ఇంకా పాపం ఆయన తట్టుకున్నాడు. ఎంత తట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలా కాదు, ఎంత చెప్పినా వినకుండా నేను మీకోసం తెచ్చాను, ప్రేమతో తెచ్చాను. ఒక్కసారి కట్టుకుని అలా లోపలికి వెళ్ళి కట్టుకుని సత్యనారాయణ వ్రతం మీద మామగారు బట్టలు పెడితే కట్టుకున్నట్టు. ఈవిడ ఇప్పుడు మామగారు అయ్యాడు ఆయనకి, ఆయన కర్మకి పెళ్లి లేని వాడికి. అంత పట్టుదల ఉంటుందండి ఒక్కొక్కడికి. ఎందుకంటే మీ వల్ల నా జీవితం బాగుపడింది, నా వ్యాపారంలో నేను చాలా దెబ్బతిన్నాను, నష్టపోయాను, ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ దగ్గరికి వచ్చి 2-3 మీ దర్శనం చేసుకున్నాక నా వ్యాపారం బాగుపడింది, రమణ మహర్షికి మతిపోయింది, నా తపస్సు అంతా పట్టుబట్టల వ్యాపారం బాగుపడ్డానుక. వీడి కోసం నేను తపస్సు చేసింది, నా దర్శనంతో వీడి వ్యాపారం బాగుందా? ఓ గురువు దగ్గరికి ఒక డాక్టర్ గారు వెళ్ళాట, సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ అస్తమానం పెడుతూ ఉంటే ఏదో అనుబంధం ఏర్పడుతుంది కదా, ఏదో మాట్లాడుతూ ఉంటే ఏమిటయా డాక్టర్ రోజు వస్తున్నాడు, ఏం లేదు సార్ నా ప్రాక్టీస్ బాగుండాలని ఆశీర్వదించండి అన్నట్ట. అంటే లోకంలో రోగాలు పెరగాలనే ఉద్దేశమా అన్నట్టు ఆయన. మరి డాక్టర్ ప్రాక్టీస్ బాగుండడం అంటే లోకంలో రోగాలు పెరగడమే కదా, ఎలా కోరుకుంటారు మీరు ప్రాక్టీస్ బాగుండాలని? వెంటనే గురువు మంచివాడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి ఒక మాట చెప్పాడు, నువ్వు అడగాల్సింది అది కాదయ్యా, నా ప్రాక్టీస్ బాగుండాలని అడక్కయ్యా. పోలీసు ప్రాక్టీస్ బాగుండాలంటే లోకంలో ఘోరాలు నేరాలు పెరగాలని అర్థం, కోరుకోకూడదు అలాగా. నువ్వు అడగాల్సింది అది కాదయ్యా, రోగి రూపంలో నీ దగ్గరికి వస్తున్నవాడు, రోగంతో నీ దగ్గరికి వస్తున్నవాడు రోగి కాదయ్యా, సాక్షాత్ భగవంతుడు నిన్ను అనుగ్రహించడానికి వస్తున్నాడు. భగవంతుడికి వైద్యం చేస్తున్నాను అనుకుని వైద్యం చేయి, నీ ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు ఆయన. అది కావాల్సింది, అది కోరుకోవాల్సింది. ప్రతి డాక్టరు ఏ రకమైన డాక్టర్ అయినా సరే వస్తున్న ప్రతి రోగిని భగవత్స్వరూపంగానే భావించి వైద్యం చేస్తే ఆ వైద్యో నారాయణో హరిహి అనుమానం ఏదైనా ఉందా? ఇంకా అనకూడదండి, మనకు డబ్బులు రావాలి, మనం మేళ్ళగట్టాలి, లోకం చెడిపోతే చెడిపోనాయి, ఇది మనం ఆలోచిస్తామని సేవ. అలాగే ఈయన కూడాను, నా వ్యాపారం బాగుంది, నా వ్యాపారం బాగుంది, మీకు ఏదో నేను ఇవ్వాలనుకున్నా ఇవ్వాలని వద్దని చెబుతుంటే మానేయాలి కదా, మానడం పట్టుదల. అంటే ఆయన ఒళ్ళు మండి చివరికి ఆ పళ్ళెనెల తన్ని లేచి, ఏం మాట్లాడుతున్నారయ్యా, నేను ఎందుకు గోచిగొడ్డ పెట్టి కూర్చున్నాను ఇక్కడ, పట్టు పంచి కట్టుకుంటే పట్టు పంచలు తెచ్చిస్తారని నాకు తెలుసు, మీరు ఇప్పుడు పట్టుకొచ్చులు కూడా తెచ్చి నా ప్రాణం తీస్తున్నారు, 200,000 పట్టు పురుగులు చచ్చిపోతే కానీ ఒక పట్టు చీర పట్టు పంచే తయారు కాదే, మీరు కట్టుకోవడమే చాలా తప్పు కదా, మానవత్వం లేకుండా భూతదయ లేకుండా కట్టుకుంటారు, ఇంకా నన్ను కూడా చెడిపోమని చెబుతున్నారని రొస రొస విస విస వెళ్ళిపోయాడు ఆయన. అది రమణ మహర్షి అంటే.
మహర్షుల జీవిత చరిత్రలో చదివితే, మహానుభావుల జీవిత చరిత్రలో చదివితే వాళ్ళు ఆచరించి చూపించారనే విషయం తెలుస్తుంది. మనకి పట్టు అనగానే గౌరవం, ఇంకేదో అనగానే గౌరవం, లోకంలో ఎక్కడదో గౌరవమైంది పట్టుకొచ్చి ఆయనకి ఇస్తాం, కట్టుకొని తీరాలంటాం. ఇదంతా మన అహంకార ప్రదర్శనే. ఆయన వద్దంటుంటే ఎందుకు ఇస్తున్నాం మనం? కేవలం నమస్కారం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా, చెప్పింది ఆచరించడమే ముఖ్యం కదా, అది ముఖ్యం కాదు. ఈ కానుకలు కట్నాలే ముఖ్యం. ఇవన్నీ చివరికి ఆ వక్తని జరగొట్టేస్తాయి. వీటి ప్రలోభంలో పడిపోతాడు వాడు. మనం కంటే శిష్యుల వల్ల గురువు బాగుపడ, గురువు వల్ల శిష్యులు బాగుపడకపోగా శిష్యుల వల్ల గురువు చెడిపోతున్నాడు. ఇది పట్టుపురుగు రహస్యం. ఎందుకు ఈ పట్టుపురుగుకి కర్మ వచ్చింది? ఇన్ని డిగ్రీలు ఉష్ణోగ్రతలో దాన్ని బుగ్గి చేసి ఉడకబెట్టేసి దాని దారాన్ని ఎందుకు లాక్కుంటే? దానికి అంత ఆకర్షణీయమైన దారం ఉండబట్టే కదా. పాపం అది అమాయకురాలు ఆ పట్టుపురుగు దారాన్ని ఎందుకు తయారు చేసిందో తెలుసా? ఎలా తయారు చేసిందో తెలుసా? అది చెబుతున్నారు. పుష్యతి ఉక్షతి అవతి విషయేగి తంతుభిహి కోశకృద్వతు. దాని నోట్లో భగవంతుడు లాలాజలం పెట్టాడు. ఆ లాలాజలం బయటకు వస్తుంటే అది నిగనగా 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 మెరుస్తుంటే దానికి ఏదో ఆనందంగా అనిపించింది. ఇంకాస్త 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 ఉత్పత్తి చేసింది. అది క్రమంగా దాని చుట్టూ పేరుకుంటూ ఉంటే అది అనుకుంది, బాగుంది, నేను వేరే గూడు కట్టుకోక్కర్లేదు అనుకోకుండా నా నోట్లోంచి ఈ పట్టుదారం వస్తుంది, దీంతో చక్కగా ఇలా గుండ్రంగా గూడు కట్టేసుకోవచ్చు, ఎంత బాగుందో ఇది, ఎంత బాగుందో ఇది అని కావాలనే కొంత ఉత్పత్తి చేసింది. సహజంగా ఉత్పత్తి వేరు, కావాలని చేయడం వేరు. అది ఎప్పుడే దానికి రక్షణ అనిపించిందో, గూడు అనిపించిందో, ఓ అపార్ట్మెంట్ లాగా ప్రభుత్వం వారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళులాగా అనిపించిందో, అది శుభ్రంగా కావాలని ఉత్పత్తి చేయడం మొదలెట్టింది. అప్పటికి దారం ఏమైంది? ఇలా చుట్టూ వస్తుంటే అనుకోకుండా పట్టుపురుగుకి ఇలా ఒంటి చుట్టూ దారం ఏర్పడితే అది అనుకుంది, ఈ ఏర్పడింది ఏదో ఏర్పడింది. పుష్యతి ఉక్షతి అవతి, మూడు క్రియాపదాలు వాడారు శంకరాచార్య వివేక చూడమని. దాని పోషణ కోసం ముందు చూసింది, తర్వాత అందంగా ఉంది కదా అని ఇంకాస్త పెంచింది, చివరికి నాకు రక్షణ కావాలి కదా, నాకు రక్షణ కావాలని ఏం చేసింది? అది ఈ అడ్డంగా ఇలా చుట్టుకోవడం కాకుండా నిలువుగా కూడా చుట్టేసుకుంది, మొత్తం కవర్ అయిపోయేలాగా. మొత్తం బాగా చలేస్తుంటే మనం చూడండి, ఎక్కడ గాలి రావడానికి కూడా సందు లేకుండా రగ్గు కప్పేసుకుంటామే చలికాలంలో. మళ్ళీ ఏసీ ఏసీలాగా పెట్టేస్తాం, మన అజ్ఞానం మనది. ఏసీ తీసేసి అద్దీయం మనం, అది శుభ్రంగా 18లో పెట్టేసి రగ్గును మాత్రం మొత్తం ముక్కు రంధ్రాల్లో కూడా దోపేస్తాం బట్టికెళ్ళి. ఆ ఏసీ ఎందుకో తెలియదు, ఈ రగ్గు ఎందుకో తెలియదు, ఇదే అజ్ఞానం అంటే. ఉంటాం కదా మనం అలాగ, అలా దోపినట్టుగా మొత్తం పట్టుపురుగు ఇలాగా ఇలా ఉందనుకోండి, దానికి ఇలా అడ్డంగా చుట్టుకుంటే పర్వాలేదు, నిలువుగా మూతి దగ్గర పృష్ఠభాగం దగ్గర కూడా చుట్టుకుంటే ఏమైంది? చివరికి ఈ పట్టు గుడ్డులో దారపు గుడ్డులో అది బందీ అయిపోయింది. అది చెబుతున్నారు, పుష్యతి ఉక్షతి అవతి విషయై తంతుభిహి కోశకృద్వత్తు. మనిషి కూడా ఏమవుతున్నాడంటే పట్టుపురుగు దారాలతో అటు ఇటు అడ్డంగా నిలువుగా తన తాను చుట్టేసుకుని ఎక్కడికి వెళ్ళలేక ఆ దారాల మధ్యలో బందీ అయిపోయి చివరికి ఎవడికో ఈ పట్టుపురుగు దారాలు కనపడగానే వాడు తీసుకెళ్లి దాన్ని వేడి చేసి పారేస్తే అక్కడ చచ్చిపోయి వాడి కోసం దారాలు సృష్టించినట్టుగానే ఈ మనిషి తాను తనలా ఉండక బ్రహ్మచర్యంతో సరిపెట్టుకోక మళ్ళీ ఒక్క 20 ఏళ్ళు రాగానే వెంటనే నేను నా జీవిత భాగస్వామి, మై గర్ల్ ఫ్రెండు, మై బాయ్ ఫ్రెండు అని వాడు పిండం పెట్టడానికి తయారయ్యాడు వీడు. ఇక్కడ తోడు నీడ దూడ పేడ అని తయారయ్యాడు. ఇక్కడ ఇవన్నీ వీడికి వీడు చెప్పే మాట ఏమంటే తోడు నీడ, ఏం పచ్చి మాట చెప్పాలంటే లైంగిక ప్రక్రియ, లేకపోతే స్త్రీ అవసరం పురుషుడికి లేదు, పురుషుడు అవసరం స్త్రీకి లేదు. లైంగిక వాంఛన ధర్మంగా తీర్చుకోవడం కోసమే వివాహ వ్యవస్థ ఏర్పాటైంది. లైంగిక ప్రక్రియ కనుక కామవాంఛ కామబంధం లేకపోతే స్త్రీ పురుషులు కలిసి ఉండాల్సిన అవసరమే లేదు, అది పక్కాది, శాస్త్రమే ఒప్పుకున్న విషయం. దానికి ఏదో ధర్మం అన్నాం, ఆచారం అన్నాం, తోడు అన్నాం, నీడన్నాం, ఇవన్నీ మనం చేర్చాం. ఆ తోడు మగవాడు ఎందుకు సరిపోవడం? ఇద్దరు స్నేహితులు ఎందుకు అలా తోడు జీవితాంతం ఉండకూడదు? వీళ్ళలో కామవాంఛలు ఉన్నాయి, అది పురుషుడికి పురుషుడితో స్త్రీకి స్త్రీతో తీరే అవకాశం లేదు. ఇప్పుడు మహానుభావులు వాటిని కూడా కనిపెట్టారు, వారి నమస్కారం. మనం ఏం చేయలేము, ఇంకా ఆ రోగాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు యువతరం ఉన్నారు, ఇటువంటివి కనిపెట్టేవాళ్ళు వాళ్ళు మహాయోగులండి, మన మహర్షుల్ని మించిపోయారు వాళ్ళు. పెబ్బే అవన్నీ దీరతాయని కనిపెట్టి, ఇక అవన్నీ వాళ్ళ ప్రక్రియ, మనం మాట్లాడుకుంటే బాగుండదు. కానీ మన శాస్త్రం ప్రకారం పురుషుడికి స్త్రీతో కామవాంఛ తీరాలి, స్త్రీకి పురుషుడితో కామవాంఛ తీరాలి. ఇది ఎలాగో తప్పదు, బయోలాజికల్ నీడ్ తీవ్ర వాంఛ తీరక తప్పదు. కాబట్టి అధర్మ మార్గం తప్పకుండా పట్టకుండా గృహస్థ ధర్మాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటు మన కుటుంబానికి కూడా సమాజానికి కూడా మేలు జరిగేలా చేసిన ప్రాచీన ధర్మ వ్యవస్థకి నమస్కారం. ఆ ధర్మ వ్యవస్థకి నమస్కారం. మనిషికి ఎలాగో తప్పదు. ఇది బలాన్ని గుర్తించడం కాదండి, ధర్మం అంటే శాస్త్రం అంటే ఋషులు అంటే బలహీనతను కూడా గుర్తించాలి. మనుషులు ఎవరు ఈ కామవాంఛ తీరకుండా ఉండలేరు, ఎందుకంటే ఉండకూడదు కూడా. కామవాంఛ వల్లే మళ్ళీ సంతానం కలుగుతుంది, మరి సృష్టి వృద్ధి అవ్వాలంటే ఉండాలి కదా, అంచేది అనివార్యం. ఎవరో కొంతమంది మహానుభావులు ఉంటారు, వేరే విషయం, వారి సంగతి వదిలేయండి, మనమంతా అలా ఉండలేము.
అందుకని మన ఋషులు ఏం చేసి ఎలాగో తప్పది ఇది, వీళ్ళు కోరికలు తీర్చుకోవాలి. ఇలా విచ్చలవిడిగా వదిలేసామనుకో వ్యభిచారాలు జరుగుతాయి, అక్రమ సంబంధాలు ఏర్పడతాయి, ఎవరికి ఎవరు బాధ్యత వహించరు, పిల్లలు పుడతారు, వాళ్ళని వదిలేస్తారు రోడ్డు మీద, ఎందుకంటే నాకేం సంబంధం అంటారు, నేనెందుకు పట్టించుకోవాలంటారు. ఈ ఎవరు పట్టించుకొని పిల్లలు రాక్షసుల్లో తయారైపోతారు, వారిని ఎవరు పట్టించుకోలేదు. ప్రేమను పొందని వాడు ఎప్పుడూ ప్రేమను ఇవ్వలేడు. ఇంత భయంకరమైన సమాజం ఏర్పడకుండా మన ఋషులు ఆలోచించి బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం ఏర్పాటు చేశారు. తప్పితే బ్రహ్మచర్యంలో ఉండగానే తత్వజ్ఞానాన్ని పొంది రమణ మహర్షిలాగా, స్వామి రామాలాగా, శంకరాచార్యులాగా, వివేకానందుల్లాగా ఆత్మానందాన్ని పొందగలిగితే పెళ్లి చేసుకోకుండా ఉండడం అంత సుఖం ఇంకోటి లేదు. అనుభవంతో చెబుతున్న మాట, ఒక మాట మీది. మనకి అందరికీ తెలుసున్న అంగీకరించలేని విషయాలు. అందుకే పట్టుపురుగు ఎలాగైతే ఆ దారం ఇటు అటు పెట్టుకోవడం కాకుండా మళ్ళీ నిలువు అడ్డం కూడా పెట్టేసుకుందో, సరిగ్గా మనం కూడా అది చేస్తున్నాం. బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళం ఉండకుండా తోడు నీడ అని తయారవుతున్నాం. ఆ తోడు నీడ తయారయ్యకైనా సుఖంగా ఉంటారు. పోనీ భార్య భర్త మీరు అనుకున్నారు, లైంగిక ప్రక్రియ కూడా ఉంది, ధర్మం బాగుంది, కామవాంఛలు అన్నీ బాగానే ఊరుకున్నారా? ఏదో నలుసు లేకపోతే అలాగా కడుపులో కాయ, మళ్ళీ కాయ ఒడ్డుపై తయారైంది ఇక్కడ. పోనీ అదేదో ఒక కాయతో ఆగింది, ఓ కొడుకు కొడుకు కాదు, ఓ కన్నుకు అన్ను కాదు, ఇవి మనం పుట్టించిన సామెతలే అని పూర్వం అయితే ఏకంగా 10 మందిని కనేవారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఇంకా 11 ఏళ్ల పాటు తిరుగులేదు. ఇంకా 16 ఏళ్ళకి పెళ్లి చేస్తే 27 ఏళ్ళకి 10 మంది పిల్లలు పుట్టిన వాళ్ళు నా కాళ్ళతో నేను చూశాను. 16 ఏళ్ళకి పెళ్ళి, 27 ఏళ్ళకి 10 మంది పిల్లలు ఉన్నారు పూర్వం వాళ్ళంతే. ఇలా మొత్తం పెంచేసుకున్నాక ఏమైంది, మళ్ళీ వీళ్ళందరికీ అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, బారసాలు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, శోభనాలు, మళ్ళీ వాళ్ళకి సంతానాలు, వాళ్ళ సంతానానికి మళ్ళీ అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, బారసాలు, మొత్తం ఈ పెద్ద మనిషి వెళ్ళిపోయే వరకు ఈ గొడవ తప్పది. వెళ్ళిపోయే ముందు కూడా తిన్నగా వెళ్ళిపోతాడా? ఆ మనవరాలు మెళ్ళం 3 మెళ్ళం పడితే చూసి వెళ్ళిపోదామని అనుకున్నా చూడకుండానే వెళ్ళిపోతుంది. ఇదేమో సత్యనారాయణ వ్రతమా, సీతారామ కళ్యాణమా? ఇప్పుడు నువ్వు చూడకపోతే నష్టం ఏమిటి? ఇవంచేవిటి మనిషికి, 90 ఏళ్ల మనిషికి ఈ మనవరాల మెళ్ళం 3 ముళ్ళు అంటును. 36 ముళ్ళు పడతా నీకెందుకు? అది ఉన్న ముళ్ళు తెంచుకుంటుంది, ఆ మాత్రం నీకెందుకు? మేము ఉండడండి. ఇదే పట్టుపురుగు తన చుట్టూ దారాలు పెంచుకోవడం అంటే, అది దారాలతో తన చుట్టూ బంధం ఏర్పాటు చేసుకుని మనం ఏం చేస్తున్నాం, విషయైస్తంతుబిహి అన్నారు, విషయాలతో దారాలు చుట్టేసుకుంటున్నాం. మన బంధం ఎక్కడికక్కడ తెంచుకుందాం, తగ్గించుకుందాం, కనీసం వదిలించుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామని ఆలోచించుకుంటాం. ఇంకాస్త పెంచుకుంటున్నాం. మన బంధువులకో, మిత్రులకో, కొడుకులకో, కూతురులకో, ఎవరికైనా సరే రోజు 3 పూట్ల 4 పూట్ల ఫోన్లు చేయాల్సిందే, రోజు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండాల్సిందే. అటువంటి పడి అవుతుంది. కొడుకు సమస్యలన్నీ మనవవుతాయి వాడికి పెళ్ళి అయినా సరే, కూతురు సమస్యలన్నీ మనవవుతాయి ఆవిడికి పెళ్ళి అయినా సరే. ఆవిడికి పెళ్ళి అయింది, అమెరికాలో ఉంది, నీకేం పని అమ్మా 3 పూట్ల ఫోన్ చేయడం పని లేక? అబ్బే దానికి ఏం తెలియదండి, ఏం తెలియకుండా అమెరికాలో వెళ్ళింది. దీనివల్ల ఏమవుతుంది, ఇంట్లో ఉండే కోళ్ళకి మంట ఎత్తిపోతుంది. ఇక్కడ నేను కనపడిన దీనికి అస్తమానం అమెరికా మాట్లాడుతుంది. అమ్మాయి ఫోన్ చేయాలి అని శనే ద్వారాలు అంటుంటే ఉంటున్న కోళ్ళకి మండిపోతుంది. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, నా గురించి ఆలోచించదు, అమ్మాయి ఫోన్ చేయలేదని చూస్తుంది అనిస్తే పోవే ముసల్దాన అక్కడ బొమ్మ ఉంటుంది. చివరికి మాట్లాడిన అనుబంధం వల్ల ఈ అత్తగారు ఏం చేస్తుంది, ఉన్న బంగారం పట్టుకెళ్ళి కూతురికి చెబుతుంది, ఏ లాకర్లో పెట్టిందో, కోళ్ళకి చెప్పదు, కొంపలు అంటుకుపోతాయి. జరుగుతున్న భాగవతం అండి, నిజాలు మాట్లాడడం అలవాటు నాకు. అమెరికాలో ఉన్న కూతురికి చెబుతావా నీ బంగారం ఎక్కడ పెట్టావు, ఇక్కడ ఉన్న కోడలకి చెప్పవమ్మా అత్తగారి బంగారం కోడలకు వెళ్ళాలా కూతురికి వెళ్ళాలా ధర్మశాస్త్రం ప్రకారం? అబ్బే మనం ధర్మశాస్త్రాలు మళ్ళీ మాట్లాడతాం. ఇక్కడ వంశ పరంపరగా వచ్చిన దేవుడు పీఠం వెళ్ళినట్టే అత్తగారి బంగారం కోడలకే వెళ్ళవలసిందే, కూతురికి వెళ్ళడానికి వీల్లేదండి, ఏ ధర్మశాస్త్రం అంగీకరించదు అది. అబ్బే మన కాంక్ష, మన తాపత్రయం, నేను ఇచ్చుకుంటా నా ఇష్టం అని మొదలెట్టారు ఇక్కడ. దాంతో గొడవలు అయిపోతాయి సహజంగా. అక్కడి నుంచి మీ అమ్మ మీ అత్తగారిని చూడడం లేదేమో అని కోడల్ని కొడుకునే అంటారు. వీళ్ళు ఏమంటారు, ఆవిడకి మేము అక్కర్లేదండి కూతురు కావాలన్నట్టు అయిపోయింది. ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది? మనం పెంచుకున్నామా లేదా బంధాలని? వేదాంతం చాలా పచ్చిగా ఉంటుందండి, వేదాంతం చాలా పచ్చిగా ఉంటుంది. మనం అందరం ఆత్మకథలు రాసుకుంటాం. వివేకానందుడు ఏమంటాడంటే, భగవంతుడు తన ఆత్మకథ రాసుకుంటే అదే వేదాంతం అన్నాడు. మనం అందరం ఆటోబయోగ్రఫీ అని రాస్తాం కదా, భగవంతుడు స్వయంగా తన ఆత్మకథ రాసుకుంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫిలాసఫీ మిత్రమా, వేదాంతం భగవంతుని ఆత్మకథ అన్నాడు. భగవంతుడికి ఎవరి పట్ల పక్షపాతాలు లేవు, ఉన్న విషయాలే చెప్తాడు. ఏం ఎలా పెంచుకుంటున్నావు చూడరా, పట్టుపురుక్కి నీకు తేడా ఏదైనా ఉందా?
దాన్ని ఏదో డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేశారు. మన ఈ సంసారంలో ఉండే దుఃఖాలు, మాయలు, మోసాలు, ద్రోహాలు ఉడకబెట్టేయట్లేదు ఆ రోజు అనుకోవట్లేదు. అయ్యో ఇంత చేసాం వాళ్ళు ఇలా చేశారు, అయ్యో ఇంత చేసాం వాళ్ళు ఇలా, ఇంత చేయమని ఒకటి చెప్పాడు నీకు, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితే ఇంత గొడవ ఉండేది కదే, లేకపోతే ఇంత చేసాం, మన కర్తవ్యం కాబట్టి చేసాం, వాళ్ళ నుంచి మనం ప్రతిఫలం ఎలా ఆశిస్తామండి, మనం చేసాం మన కర్తవ్యం మనం చేసాం, వదిలేయి అబ్బే చేశాం కదా ఎందుకు చేయరు, నేను చేస్తా వాళ్ళు చేయాల్సింది అంటే కుదరదు, మనం చేయడం వరకు మన చేతిలో ఉంది, వాళ్ళు చేయడం అనేది మన చేతిలో లేదు, మనకు దుఃఖమే మిగులుతుంది ఖచ్చితంగా. అయితే మనం పెంచుకున్నటువంటి బంధాలు, వాటితో పెంచుకున్న మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా పెంచుకున్నటువంటి రకరకాల మనోవాంఛల ద్వారా, ఆలోచనల ద్వారా పెంచుకున్న బంధాలు మనని పట్టుపురుగులాగా చేసి దాన్ని ఎవరో తీసుకొచ్చి పట్టుదారం కోసం ఉడకబెట్టినట్టే ఈ సాంసారిక విషయాలు, సామాజిక విషయాలు, ధనకనక వస్తు వాహనాలు, పదవులు, పీఠాలు అన్నీ మనని నిత్యం ఉడకబెట్టేస్తున్నాయి. ఇక్కడ కోశకృద్వతు అన్నాడు. మరి దీని నుంచి బయటపడడం ఎలాగయ్యా, నీకున్నది ఈ ఒక్క శరీరమే కాదు అని తెలిస్తే నువ్వు బయటపడతావయ్యా, ఒక్కసారి నువ్వు ఉండగానే ఎన్ని శరీరాలు ప్రతిరోజు ధరిస్తున్నావో ఆలోచించమన్నాడు ఆయన. 5 శరీరాలు చెప్పాడు, ప్రతి మానవుడు ధరిస్తున్నాడు, ప్రతి జీవి ధరిస్తుంది, కానీ మిగిలిన జీవులకు వాటిని గ్రహించే అవకాశం లేదు, మానవుడికి ఉంది, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఏమిటా 5 శరీరాలు? ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే యత్ స్వప్నదేకే హృది కల్పితాంగే యథాత్మభావస్తవనాస్తి కాచితు, యథాత్మభావస్తవనాస్తి కాచితు జీవశరీరేతు తథైవ మాస్తు. 4 శరీరాలు చెబుతున్నారు ప్రధానంగా. ఛాయా శరీరే, మనం శీతకాలంలోనూ అక్కడ రోడ్డు మీద నిలబడితే నీడ పడుతుందా లేదా, ఆ నీడ మన శరీరమా కాదా, మన పొడుగు పొట్టిన బట్టి ఉందా లేదా, నీడ చూడగానే దూరం నుంచి చూసిన వాళ్ళు కొంతమంది మన పరిచయం ఉన్న మనతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరి నీడ కూడా చెప్పగలరు. మరీ స్పష్టంగా ముక్కు మూతి అవయవాలన్నీ కనపడకపోవచ్చు, కానీ నీడ చూడగానే ఇది ఫలానా వారు నీడని చెప్పొచ్చు. అందుకే ఛాయా శరీరం ఒకటి నీడ ఏర్పడుతుంది, నీటిలో కానీ ఎండ కిరీనీడలో కానీ మన నీడ ఏర్పడుతుంది. నీడ ఒక శరీరమా కాదా? ప్రతిబింబగాత్రే, అదేదో ఊరికే ఎండ వల్ల ఏర్పడుతుందండి, స్పష్టంగా అవయవాలు కనపడడం లేదు కదా, నీడలో ఎప్పుడు కళ్ళు కనపడవు, ముక్కు పొడుగు కనపడుతుంది కానీ ముక్కు స్పష్టంగా కనపడదు, ఊరికే 2 పెదవులు ఉన్నట్టు కనపడితే కనపడచ్చు కానీ పెదవుల మధ్యలో పళ్ళు కనపడవు, నీడలో తేడా ఉంది కదా. అంటే ఆ నీడ స్పష్టంగా ఉండదు, అంత స్పష్టంగా ఉండదు అనేది శంకరాచార్య ఇంకో ఉదాహరణ చెబుతున్నారు. నీ అజ్ఞానం నాకు తెలిసే స్పష్టంగా కనపడేది చెబుతున్నా. ప్రతిబింబగాత్రే, అద్దంలో ప్రతిబింబం కనపడిందా లేదా, ఇది పొడుగు పొట్టి మాత్రమే కాదండి, స్పష్టంగా నీ ముఖంలాగే ఉందా లేదా, ముక్కు మూతి కళ్ళు మొహం మీద మచ్చలు అందం సమస్తం ఉన్నాయా లేదా, పోనీ ఇప్పుడేనా నమ్ముతావా 2 శరీరం నువ్వు ధరించావని, ఎందుకంటే అది తీవ్రమే కదా, ఛాయా శరీరం కంటే ప్రతిబింబగాత్రం. ఆపై యత్ స్వప్నదేహి, ప్రతిబింబగాత్రంలో ఓ తేడా ఉంది, ఒకదాన్ని మించి ఒకటి చెబుతున్నారు, ఎంత మేధావో చూడండి. అస్పష్టంగా ఉండే శరీరం నీడ, సరే నీడ, కొంచెం స్పష్టంగా ఉండే శరీరం అద్దంలో ప్రతిబింబం అంతే కదా, ఇంకా ఎక్కువ అనుబంధం ఉండే శరీరం మనలాగే రిజెంబులెన్స్ అంటారే ఇంగ్లీషులో, ఆ పోలిక ఎక్కువ ఉండే శరీరం ఏమిటో తెలుసా, యత్ స్వప్నదేహి, కలలో మనం ఇంకో శరీరం ధరిస్తున్నాం. ఆ శరీరం మనలాగే ఉండడమే కాదు, పురుషుల్లాగే ఉండడమే కాదు, స్త్రీ అయితే స్త్రీలా ఉండడమే కాదు, పొడుగు పొట్టి కాదు, అవయవాలన్నీ కనబడమే కాదు, మాట్లాడుతోంది కలలో శరీరం, మాట్లాడుతోంది, పోట్లాడుతోంది, మాట్లాడడం ఏంటి, పెద్ద గొడవ పెడుతోంది, లేదు ఆనందం అనుభవిస్తోంది, ఏదో జరుగుతోంది. అచేతన ఛాయా శరీరం కంటే ప్రతిబింబగాత్రం ఇంకొంచెం స్పష్టంగా ఉంది, ప్రతిబింబంలో కనిపించిన శరీరం కంటే స్వప్నంలో కనిపించే శరీరం మరింత స్పష్టంగా ఉంది. ఇంకా తీవ్రమైన మాట చెబుతున్నారు, పచ్చి నిజాలు చెబుతారని రోజు అనుభవంలో ఉన్నవే, మన దృష్టి వాటి మీద పెట్టం మనం టక్మని బయటకు వచ్చేస్తూ ఉంటాం. 4 ఉదాహరణ చెబుతున్నారు, హృది కల్పితాంగే, నువ్వు చోట కూర్చుంటావు, ఎవరితో మాట్లాడుతూనే ఉంటావు, లేదు మాట్లాడకుండా ఉంటావు, నీ మనస్సులో ఏవో ఊహలు చెలరేగుతున్నాయి, ఎక్కడికో వెళ్ళినట్టు, ఎవరో నీకేదో సన్మానం చేసినట్టు, లేదా అవమానం చేసినట్టు, లేదా చేత్కరించినట్టు, లేదా సత్కరించినట్టు ఏదో అనిపిస్తోంది కదా, ఇవన్నీ నీ ఊహలే కదా, ఆ ఊహల్లో నువ్వు ఇక్కడ ఉండగానే 2 శరీరం ధరించావా లేదా అన్నారు. మనందరికీ అనుభవం, ధరించావా లేదా, మనం ఇక్కడ ఉండగానే సోఫాలో కూర్చునే ఉన్నాం, ఎవరో మాట్లాడుతున్నారు, లేదా టిఫిన్ పెడుతున్నారు, కానీ మన మనస్సు ఇక్కడ లేదు, కాసేపటికి వాళ్ళు గ్రహించి ఏమండి మేము చెబుతున్నది మీరు వింటున్నట్టుగా, లేదండి వింటున్నానండి అంటాం, కాసే తిరిగి లేదు మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, మన మనసు ఎక్కడికో వెళ్ళింది, అది వెళ్ళిందా లేదా, అక్కడ ఓ శరీరం ధరించిందా లేదా, ఆ శరీరం మన శరీరమా కాదా, అక్కడ వాళ్ళతో దెబ్బలాడడమో సుఖపడ్డమో ఏదో జరిగిందా లేదా, సన్మానమో అవమానమో పొగడ్డమో తిట్టడమో తిట్టించుకోవడమో ఏదో జరిగిందా లేదా, అప్పుడు కూడా మనం ఉన్నావా లేదా, ఈ శరీరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అటు నీడ శరీరాన్ని నీడ తగ్గగానే వదిలేస్తున్నాం, మర్చిపోతున్నాం,
ప్రతిబింబం అద్దంలో కనిపించిన శరీరాన్ని అద్దం నుంచి పక్కకి వెళ్ళగానే వదిలేస్తున్నాం. బాగున్నామా లేదా చూడడానికి అద్దం చూస్తున్నాం తప్పితే ప్రతిబింబం నుంచి మనం ఏమి నేర్చుకోవట్లేదు. ప్రతిబింబంలో ఉన్న శరీరం యథావిధిగా నేను ఎలా ఉన్నానో అలాగే ఉంది, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంది. పచ్చి అబద్ధం. అద్దంలో ప్రతిబింబం మనం ఎలా ఉన్నామో అలా ఉండదు. మన కుడిచే అందులో ఎడం చేయి కింద కనపడుతుంది చూసుకోండి. మా కుడిచి ఇక్కడ ఎడం చేతికి నాకు గడియారం ఉంది కదా, నా ఎదురుగా అద్దం పడితే అందులో ఎలా ఉంటుంది? టీవీలో అయినా సరే కెమెరాలో చూస్తూ ఉంటాం కదా, మేము ఎదురుగా పెడతారు కదా, మేము చూడడం కోసం ఒకటి పెడతారు, మా మొహం మాకు కనపడాలిగా. అందుకని షూటింగ్ అవుతూ ఉంటే మా మొహం వాడు చూడడం కాదు, మేము చూడడం కూడా ఒకటి పెడతారు. ఆ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను నేను. ఈ చేతికి ఎప్పుడు కంకణం ఉంటుంది నాకు టీవీలో, ప్రయాణాల్లో పెట్టుకోను, దాని ఇబ్బందులు మీకు తెలుసు. టీవీలో పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళ కారు వస్తుంది తీసుకెడతారు, వాళ్ళ కారులో దింపేస్తారు, గొడవ లేదు. అప్పుడు పెట్టుకుంటే నేను ఎప్పుడూ చూస్తుంటాను, కుడి చేతికి కంకణం పెట్టి అక్కడ ఎడం చేతికి కనపడుతుందండి. అదేమిటది, నేను ఎదురుగానే ఉన్నాను అక్కడ, మళ్ళీ మీరు చూస్తుంటే వేరుగా కనపడుతుంది. అంటే ఒక ప్రతిబింబంలోనే ఎన్ని మాయలు ఉన్నాయి. ఇక్కడ కూడి అక్కడ ఎడమ కనపడుతుంది, అయినా అది మన ప్రతిబింబమే అని మనం నమ్ముతున్నామే, కాసేపటికి దాన్ని వదిలేసాం. అలాగే స్వప్నాలు కలగన్నాం, అక్కడ మనం శరీరాన్ని ధరించాం, ఏవేవో తిరిగాము, మరిగాము, రుచి మరిగాము, అన్నీ చూసాం. బయటికి రాగానే అది వదిలేసాం. ఆ శరీరం ఏమిటని ఆలోచించడం మానేసి ఏం ఆలోచించాము? తెల్లరకట్ట కళ్ళలో కుక్క వచ్చింది, ఏమన్నా అవుతుందా? కాకి వచ్చింది, ఏమన్నా అవుతుందా? వెంకటేశ్వరం వచ్చాడు, ఏమవుతుంది? ఇవన్నీ రావడం ఎంతో, వెంకటేశ్వరం రావడం కూడా అంతే. కంగారు పడకు, ఇవన్నీ నీ ఊహలే, శుభాశుభాలనే నీ ఊహలే. కళ్ళలోకి వచ్చినప్పుడు వెంకటేశ్వరకి, విఘ్నేశ్వరుడికి, వేరుశెనక్కాయకి, వీధిలో ఉండేటువంటి మనిషికి తేడా ఏం లేదు అక్కడ. ఇవన్నీ నీ ఊహలే, నీ ఊహతో నువ్వు ధరించిన శరీరాలే. వెంకటేశ్వర శరీరం ఎంతో, వేరుశెనక్కాయ శరీరం కూడా అంతే. అక్కడ నువ్వు గొప్పలు చెప్పక్కర్లేదు, ఇక్కడ మనం గొప్ప చెప్పేస్తాం వెంటనే. ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్పేస్తే కళ్ళలోకి వచ్చాడు బోర్డు పూజలు చేసినా మాకు రాలేదమ్మా నీకు వచ్చాడు అని ఈవిడ కాళ్ళకి దండం పెడతాడు. దట్స్ వాట్ వీ వాంట్. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మరణించండి, నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. మనం ఎందుకు దేవుడు కనపడిన కళలన్నీ మనం ఎందుకు చెప్పేస్తూ ఉంటాం? పనిగట్టుకుని అంటే మనకు అందరూ దండాలు పెట్టాలి, మనం అదృష్టవంతులు అనాలి. అయ్యి బాబోయ్ ఎంత గొప్పవాడివో, నీకు కాబట్టి కనబడ్డా. అవును, ఏమిటో నాకే కనపడతాడు, అదేమిటో ప్రతి శనివారం కనపడతాడు. అయ్యి బాబోయ్ వెంకటేశ్వరకు పని ఏం లేదు, ఇంకా గుళ్ళు ప్రధానార్చకుడు కనపడలేదే, నీకెలా కనపడ్డాడు? మనకి ఇది కనపడింది అని చెప్పుకోవడం గొప్ప. వీధిలో కుక్క కనపడింది, ఎవరికైనా చెప్పాము మనం? చెప్పాం, అవమానం. ఆ కుక్క ఏదో చేసింది కూడా అది చెప్పాము, చెప్పాం, అది అవమానం. ఎందుకు చెబుతామండి? చేసింది అది కళ్ళో, చెప్పం. మళ్ళీ భయం వేస్తే చెబుతాం, రెండు కాకులు కనపడ్డాయండి, ఏమైనా చెయ్యాలా? నువ్వేం చేయక్కలా, అవే ఏం చేయాలని చెప్పాను నేను. మరి కాకి నీకు కనపడడం అశుభమైతే కాకి నువ్వు కనపడడం కూడా అశుభమే కదా. కాకులకి తెలియదు పాపం ఇదో శాస్త్రం ఉందని, అవి అదృష్టవంతుడు. మనకి ఈ పిచ్చి శాస్త్రాలని, కాకుల శాస్త్రాలు, కుక్కల శాస్త్రాలు, అది కనపడింది, ఇది కనపడింది, అసలు నేను వీధిలోకి వెళ్ళమని వాడు చెప్పాడు. ఇవన్నీ మన నమ్మకాలు బాగా పెంచి, వాడు కనపడితే ఏదో అవుతుంది, వీడు కనపడకపోతే ఏదో అవుతుంది. ఇవన్నీ అంటే మనం ఆత్మవిశ్వాసం మొత్తం కోల్పోయాం. మనం ఎలా ఆశిస్తున్నామంటే ఎవరో కనపడడం వల్ల ఏదో జరగాలి, స్వప్నంలో రావడం వల్ల ఏదో జరగాలి, గుళ్ళోకి వెళ్ళడం వల్ల ఏదో జరగాలి, మన వల్ల ఏం జరగద్దు, మనం మాత్రం శుభ్రంగా తినేసి కూర్చోవాలి. అసలు మన మీద మనకు నమ్మకం లేదు, మనం కష్టపడడం మీద నమ్మకం లేదు, మనం కష్టపడడం ఇష్టం లేదు, కష్టపడకుండానే జరిగిపోవాలి. అందుకే మాయగాళ్ళు మొత్తం తయారవుతారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇటీవల భక్తి రంగంలో కూడా మాయగాళ్ళు బాగా పెరిగారు, ఎందుకంటే మన బలహీనతే. నువ్వు కష్టపడకుండా నువ్వేదో జరగాలి అనుకుంటున్నప్పుడు వాడు ఏదో చెప్తాడు ఉపాయం, వాడు కష్టపడతాడు, వాడికి వచ్చేస్తుంది, వాడికి తెలుసు మాయ చేయకుండా ఏం జరగదని. ఆ మొత్తం సమాధానం ఏది? ప్రతిబింబంలో ఓ శరీరం ఉంది, అద్దంలో కనిపిస్తోంది, నీడగా ఓ శరీరం కనపడుతోంది, కళ్ళ ఓ శరీరం ధరిస్తున్న ప్రతిరోజు జరుగుతోంది. అంతేకాదు ఊరికే కూర్చుని ఊహించుకుంటున్నా, ఊహల్లో ఓ శరీరం కనపడింది. ఈ శరీరాల్లో దేన్నైనా నీ నిజ శరీరంగా నువ్వు నమ్మావా? లేదండి, నమ్మలేదండి, నా నిజ శరీరం ఇదండి అంటే యథాత్మభావస్తవ నాస్తి కాచితు. వాటి ఎందు నీకు నిజ శరీరం అనే భావన లేనప్పుడు జీవశరీరేతు తథైవ మాస్తు. ఈ జీవించి ఉన్న శరీరం కూడా అంతేనయ్యా, ఇది ఒక అద్దంలో ప్రతిబింబం లాంటిది, ఎండకి పనిన నీడ లాంటిది, అలాగే ఊహించుకుంటే వచ్చే శరీరం లాంటిది, కళ్ళో ధరించిన తనువు లాంటిది. జరుగుతున్నది కళ, మీరు నేను చెప్పడం, మీరు వినడం అన్నీ కళ. నాకు చేయబోయే సన్మానం ఒకటే నిజం. ఈ మాయలో మనం ఉంటాం కాబట్టి ఎప్పుడు అలా ఆలోచించి, అందుకే కళ వచ్చినప్పుడు ఈసారి ఏం చేయాలంటే ఆ కళ విశ్లేషణ చేయాలి. ఆ కళలో ఆ రూపాలన్నీ ధరించింది ఎవరు? నేనే కదా. ఆలోచిస్తే తెలిసిపోతుంది వారెవరు మన కళ్ళలోకి రాలేదు కదా. పొద్దున్న లేచి ఎవరికైనా మన కళ్ళలోకి వచ్చారని చెబితే, ఆ ఒకళ్ళతో చెబితే ఒకతా కాదు, ఆడాళ్ళతో చెబితే కొంపలు అంటుకుపోతాయి ఆ విషయం.
అంతే కదా, ఎవరు రాలేదండి, ఆ స్త్రీలైనా పురుషులైనా చెట్లైనా చేమలైనా జడ పదార్థాలైనా ఏదైనా మనమే ధరించిన రూపం. అంటే ఒక జీవుడు పడుకుని కలగని ఇన్ని రూపాలు ధరించడం, ఒక అరగంట సేపు సుఖ దుఃఖాలతో పోట్లాడుకోవడం, తన స్క్రీన్ ప్లే డైలాగులు అన్నీ ఆయనే రాసేసుకోవడం, ఓ సినిమా తానే నడిపించేయడం, ఇది నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో కూర్చుని ఈ విశ్వం అనే చలన చిత్రాన్ని మొత్తం దర్శకత్వం చేసి నడిపిస్తున్నాడు అనడం నిజమా అబద్ధమా? దయచేసి ఆలోచించురుగాక, ఆలోచించురుగాక. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభుకు భూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనక. విశ్వం విష్ణుకు అన్న వెంటనే ఎన్ని నామాలు వచ్చాయి చూడండి. భూత కృత్ భూత ఈ జీవుల్ని పుట్టించేదైనా, భూత భృత్ వీటిని భరిస్తున్నదైనా, భూతాత్మా జీవుల మనస్సులలో ఉంటున్నదైనా, భూత భావనక ఆ మాటకు వస్తే ఈ జీవుల రూపాలన్నీ విష్ణువే ధరించాడు. నువ్వు విష్ణువే, నేను విష్ణువే, అంటే నడుస్తున్నది విష్ణు మాయ. ఆయన ఏం నడిపించదలుచుకున్నాడో అది నడిపిస్తాడు. అంతా భగవద్ ఇచ్ఛ అంటారు మహాయోగులు. భగవద్ ఇచ్ఛ అంటారు అనకూడదు, పొరపాటు మాట, వ్యాకరణ దోషం. భగవద్ ఇచ్ఛ అనాలి, భగవత్ ప్లస్ ఇచ్ఛ, దాన్ని జస్త్వసంధి అంటారు. అందుకని భగవద్ ఇచ్ఛ, అంతా భగవంతుడు ఇష్టం ప్రకారం నడుస్తుంది. నిమిత్త మాత్రంగా మనం పాత్ర మనం ధరిస్తే చాలు, సూత్రధారి ఆయన. అప్పుడు ఎన్ని సంసారాలైనా భరించవచ్చు, ఎన్ని జీవితాలైనా భరించవచ్చు. ఆయన అది పుట్టి చేసి చూపించాడు, మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని అవేవి నీ శరీరాలు కానప్పుడు ఇది మాత్రం ఎలా అవుతుంది పోనీ, అవన్నీ నా శరీరాలు అండి, అంటే కళ్ళలో ధరించింది కూడా నీ శరీరం, అంటే నీ శరీరం నీ శరీరమే, వేరే ఒక ఆయన కళ్ళలోకి వచ్చాడు అది నీ శరీరమే కదా. ఆయన ఎవరు రాలేదు కానీ నిజానికి, మరి ఆయన ఇంట్లో ఆయన పడుకున్నాడు, వేరే కుక్క కనపడింది అది నీ శరీరమే కదా. ఒక గాది ధాన్యం పోసే గాది కనపడింది అది నీ శరీరమే కదా. అంటే పడుకున్న జీవుడు తాను చైతన్యవంతమైన శరీరాలని జడ పదార్థపు శరీరాలను కూడా ధరించగలుగుతున్నాడు కదా. మన జీవుడు మనమే ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు చేయలేడా? అందుకని ఆ మాయలోంచి బయటపడి తీరవలసింది, లేకపోతే చాలా కష్టం అవుతుంది పరిస్థితి అని చెబుతున్నాడు. ఇలా బయటపడడం ఎలాగయ్యా, ఏ రకంగా మనం బయటపడగలగాలి, ఏం చేస్తే బయటపడతాం ఖచ్చితంగా అంటే బంధం ఎలా ఏర్పడిందో చూసుకోవయ్యా అంటున్నారు శంకరాచార్య. ఏ మనిషితోనైనా ఏ జీవితోనైనా ఏ వస్తువుతోనైనా బంధం ఎలా ఏర్పడిందండి? వాయునా లీయతే మేఘక పునస్తేనైవ లీయతే మనసా కల్ప్యతే బంధక మోక్షస్తేనైవ కల్ప్యతే. ఆకాశాన్ని చూస్తే అర్థమవుతుంది, ముఖ్యంగా సాయంకాల సమయంలో 4 నుంచి 6 గంటల్లోగా కాస్త ఒక అరగంట ఆకాశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే దంపతులు సాయంత్రం టీ తాగేటప్పుడు కాస్త వీలైతే బాల్కనీ లాంటి చోట కూర్చుని ఇద్దరు కలిసి 2 మాటలు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఆకాశాన్ని చూడాలి. అప్పుడు మేఘాలు కదులుతూ ఉంటాయి గాలికి, అప్పుడు ఈ శ్లోకం వచ్చింది. వాయునా నీయతే మేఘక, ఆకాశంలో అంతవరకు లేని మబ్బు ఎలా వచ్చిందండి, ఏది తీసుకొచ్చిందండి దాన్ని, గాలేగా, గాలి తీసుకొచ్చింది. వాయునా నీయతే మేఘక, కాసేపటికి మీరు అలా మబ్బును చూస్తూనే ఉండండి, చెదిరిపోయింది. ఏది ఎలా చెదిరిపోయింది, దేనివల్ల వచ్చిందో దానివల్లే చెదిరిపోయింది, గాలే తీసుకొచ్చింది. వాయునా నీయతే మేఘక పునస్తేనైవ లీయతే, మళ్ళీ గాలే చెదరగొట్టింది. ఒక గురువు చేతిలో దీపం పట్టుకుని ఉంటే శిష్యుడు అడిగట, విడుతున్నారు గురువు శిష్యుడు ఇద్దరు కూడా, ఏదో గుడి దగ్గరికి వెళదామని ఏదో విడుతున్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఉండే దీపాలు వేరు కదా, మామూలు ప్రమిద దీపాలు లాంటివి పట్టుకుని పెడతారు, మధ్యలో గాలేసి దీపం ఎగిరిపోయింది కొండెక్కింది. వెంటనే శిష్యుడు అన్నట్టు, గురువుగారు మీరు గొప్ప తత్వజ్ఞాని కదా, వెలుగు ఎక్కడికి పోయిందండి అన్నట్ట. దీపానికి వెలుగుంది కదా, ఇప్పుడు ఆరిపోయింది కదా దీపం, వెలుగు ఎక్కడికి పోయింది అన్నట్ట. అగ్గిపొల్ల గీసి వెలిగించి చెబుతాను అన్నట్ట. గురువు గురువే కదా, ఎంతైనా వెలుగు ఎక్కడికి పోయిందండి, ఇంతవరకు ఉంది కదా వెలుగు దీపంలో, ఇప్పుడు ఎక్కడికి పోయిందండి అంటే అగ్గిపొల్ల గీసి వెలిగించవయ్యా చెబుతాను అన్నాడు. అగ్గిపొల్ల గీశాడు, దీపం వెలిగింది. వెంటనే గురువు ఏమన్నాడు, వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఏమో అనండి అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది అన్నాడు. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఇప్పుడు లేని వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, అది అగ్గిపొలలో ఉందా దీపంలో ఉందా, ఏముంది, అన్నిట్లోనూ ఉంది. నిజం చెప్పాలంటే దీపంలో కొంత ఉంది, అగ్గిపొలలో కొంత ఉంది, అగ్గి పెట్టెలో కొంత ఉంది. పెట్టె మీద ఒక రకమైన ద్రవ పదార్థం లేకపోతే అగ్గిపొల వెలుగుతుందా? ఇదే ఈ గీసేవాళ్ళలో కొంత ఉంది, అన్నిట్లో ఉంది. మరి అన్నిట్లోనూ ఉన్నదే మహాశక్తి. అంటే అన్ని దాని నుంచే వస్తున్నాయి, అన్ని విష్ణువు నుంచే వస్తున్నాయి, అన్ని శివుడి నుంచే వస్తున్నాయి, వెరసి అన్ని దేవుడి నుంచే వస్తున్నాయి. అనుమానం ఎలా? వాయునా నీయతే మేఘ, వాయువు మేఘాన్ని లాక్కొచ్చింది. పునస్తేనేవ లీయతే, మళ్ళీ మేఘం ఏం చేసింది, మేఘాన్ని చెదరగొట్టింది. ఇది గాలే, గాలి వల్ల మేఘాలు చెదిరిపోతాయి. అలాగే మనసా కల్ప్యతే బంధక, మనస్సే మనకి అన్ని బంధాలు కల్పించింది.
అంచేత మోక్షం పొందాలన్న ఏం చేయాలి? పునస్తేనైవ కల్ప్యతే, ఆ మనస్సు మీదే మనం దృష్టి పెట్టి ఆలోచనలన్నింటినీ సాక్షీభూతంగా దేంట్లోనూ లీనం కాకుండా, ఎక్కడా క్రోధానికి లోనవ్వకుండా, కన్నీళ్లు పెట్టకుండా మనకు వస్తున్న ఆలోచనలన్నింటినీ మనం గమనిస్తే ఆ బంధాలన్నీ తగ్గిపోతాయి, అన్నీ దూరం అయిపోతాయి. ఎవరికి ఏం జరిగినా మనకేమీ కాదు, ఏం చేయాలో వచ్చేస్తాం, ఏం చేయాలో వచ్చేస్తాం, కర్తవ్యాన్ని విస్మరించక్కల్లా చేస్తాం. కానీ దాని గురించిన చింత మనస్సులో ఉండదు. ఈ బంధాలు మనస్సు కల్పించిందంటారేమిటండి? మా అమ్మ నాకు బంధం, మా నాన్న బంధం, మా అన్నదమ్ముల బంధం, పెళ్ళయ్యాక భర్త బంధం లేదా భార్య బంధం, పిల్లల బంధం, ఇవన్నీ మనస్సు కల్పించినవేనంటే పచ్చి నిజం. ఒక పసిపిల్లాన్ని మీరు గమనించండి, అతనికి ఏ బంధం ఉందండి? పసిపిల్లాడికి ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాడు, ఆకలిస్తే ఏడుస్తాడు, అంతే. అది కూడా సహజ ప్రక్రియ, వాడు అనుకుని చేసింది కాదు, సహజ ప్రక్రియ. వాడు వాడిని ఏడిచేలా భగవంతుడు చేశాడు, ఆ సమయానికి తల్లిపాలు చేపేలా చేశాడు. ఎంత బలహీనంగా ఉన్న తల్లికైనా సరే, ఏ రకంగా అనారోగ్యంతో ఉన్న తల్లికైనా సరే, పిల్లాన్ని కన్న తర్వాత 2 సంవత్సరాల పాటు పాలు చేపుతూనే ఉంటాయి. భగవంతుడు ప్రతి శిశువుకి 2 ఏళ్ళు గ్యారంటీ పథకం పెట్టాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. కనీస గ్యారంటీ, ప్రభుత్వాలు ఇచ్చే పింఛన్లు, ప్రభుత్వ పథకాలు ఎంతకాలం అందుతాయో, ఎవరికి అందుతాయో మనం చెప్పలేం. కానీ భగవంతుడిచ్చే ఈ ఉచిత పాల పథకం శతాబ్దాల తరబడి, యుగాల తరబడి శిశువులందరికీ అందుతూనే ఉంది. వాడు బతకాలంటే తల్లిపాలు ఉండాలి. అంతకంటే శ్రేష్టమైన వస్తువు లేదని వైద్యులే చెప్పారు. పిల్లాడికి అంతకంటే శ్రేష్టమైనది లేదని వైద్యులే చెప్పారు. అది తల్లి శరీరంలోనే సహజంగా తయారవుతుంది. ఎవరు దాన్ని పోషించాల్సిన పనేం లేదు. ఇస్తే సరిపోతుంది, అంతకంటే ఏం లేదు. ఇవ్వాలని ఇవుడికి చెప్పక్కర్లేదు. తల్లికి కూడా తెలుసు, మనం ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదు కానీ తల్లులకు కూడా తెలుసు, పాలు ఇవ్వకపోతే నొప్పులు వచ్చేస్తాయేమో, అందరికి అనుభవంలో ఉండే విషయం. ఇది ఇచ్చి తీరాలి. సలుపు మొదలెడుతుంది అక్కడ ఖచ్చితంగా. ఈజీ అని చెబుతోంది శరీరం అక్కడ. ఆ బిడ్డకి అడుగు అడుగు అని చెబుతోంది, ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ చేత అడిగించిన వాడు, ఈ తల్లి చేత ఇప్పిస్తున్నవాడు శ్రీమన్నారాయణమూర్తి తప్ప ఎవరైనా ఉంటారా? భగవంతుడు తప్ప మరెవరైనా ఉంటారా? ఆ వాంఛ అతనికంత తీవ్రంగా ఎలా జరుగుతుంది? ఈ ఏర్పాటు ఇక్కడ ఎలా జరిగిందని, ఎవరూ చేయకపోతే ఏదైనా ఏర్పాటు జరుగుతుందా? మనం ఇక్కడ కూర్చుని షోక్గా నేను 6:30కి వచ్చి ఇంత ఉపన్యాసం ఇస్తున్నాను. ఏర్పాటు ముందు పిల్లలంతా చేశారా లేదా? కృష్ణారావు గారు దంపతుల ఆధ్వర్యంలో పిల్లలు చేశారా లేదా? వాళ్ళు ఇక్కడ 4 గంటలకే వచ్చి కూర్చున్నారా లేదా? ఎవరు ఏర్పాటు చేయకుండా ఇదంతా అవుతుందా? ఎవరు గ్రంథం రాయకుండా నేను చెబుతానా? నాకేమి ఇక్కడ ఏమి తెలివితేటలు లేకుండా చదవకుండా నేను చెబుతానా? అంటే ఏర్పాటుతోనే అన్నీ జరుగుతున్నాయి కదా. అంటే సహజంగా తల్లిలో పాలు చెబుతున్నాయి, పెళ్ళి అయిన తర్వాత గర్భం ధరించడం. అంతవరకు చెప్పరా, పెళ్ళి అయితే చెప్పవండి, గర్భం ధరిస్తేనే చెబుతాయి. గర్భం ధరించిన వెంటనే పాలు చెబుతున్నాయి అంటే అది భగవాన్ నిర్ణయం కాదా? ఆ పాలు అడగడం కోసం పిల్లాడికి ఏడవాలనే విషయం తెలుస్తుందంటే ఏడుపుకి ఎవరు కోచింగ్ సెంటర్ పెట్టలేదే, ఆకలిస్తే ఏడవరాని వాడికి ఎవరికి చెప్పలేదే, సహజంగానే వాడు ఏడుస్తున్నాడు అంటే ఆ సహజమైనటువంటి ధోరణి భగవంతుడి యొక్క నిర్ణయం కాదా? ఈ సృష్టి నడవడం కోసం ఆయన చేసిన ఏర్పాటు కాదా? ఇంతకంటే ఏమైనా చెప్పాలా వేరే? ఆ పిల్లాన్ని మీరు గమనించండి, ఉయ్యాలలో నిశ్చింతగా ఉంటాడు, ఆకలేసినప్పుడు ఏడుస్తాడు, తల్లి అని కూడా వాడికి తెలియదు. ఆవిడేదో ఇలా ఊపదోజో అచ్యుతానంద జో జో ముకుందాల అలి పరమానంద రామ గోవింద అని పూర్వం పాడేవారు. ఒకప్పుడు ఇప్పుడేదో భయంకరమైన పాటలు పాడుతున్నారు, లేదా సెల్ ఫోన్ అక్కడ పాడేస్తున్నారు వాడి ప్రాణానికి. అది ఏదో పాడుతుంది, వీడేదో పాడవుతున్నాడు, వీడు పాడవుతున్నాడు. అందుకని పాట పాడుతుంది కదా. వెంటనే అలా తరచు రావడం, పాలివ్వడం, పాట పాడడం కారణంగా మనసా కల్ప్యతే బంధక, ఈ బిడ్డకి తల్లి పట్ల ఒక అనుబంధం ఏర్పడింది. ఆవిడెవరో నాకు వస్తుంది, దేవతలాగా నా ఆకలి తీరుస్తుంది, నిద్రపోయే వరకు పాట పాడుతుంది, దాని గురించి పూర్తిగా పట్టించుకుంటుంది అని ఒక మమకారం ఏర్పడింది కదా. వెంటనే ఈ తల్లి ఏం చేసింది, తిన్నగా ఉండక అక్కడికి ఒక గొట్టంగాడు వస్తాడు, వాడినే తండ్రి అంటారు. ఆ ఉయ్యాల దగ్గరికి రాగానే, మీ నాన్నరా, నాన్నని చూస్తే నవ్వరా అంటుంది ఇక్కడ. ఓహో, నాన్నని చూస్తే నవ్వాలన్నమాట, వీడు నవ్వుతాడు. వీడు చెప్పకపోతే ఆవిడకి ఎవరు తెలిసిందే, ఇప్పుడు ఆ నాన్న కూడా లేదు, డాడీ అంటున్నారు. ఏమిటో బాడీలాగే ఇక్కడ ఆ పవిత్రమైన పదం కూడా పోయింది. ఈ బంధం ఎవరు పెట్టారండి? తండ్రిని ఆవిడ చెప్పింది, మనకెలా తెలిసింది? అచ్చిన ముందు తనకు దగ్గరగా ఉన్న మనిషితో ఒక బంధం ఏర్పడింది. తల్లి అని కూడా ఏం తెలియదు, తర్వాత అమ్మని పిలవాలని కూడా నేర్చుకున్నాడు, తర్వాత తండ్రి అని ఏర్పడింది. వెంటనే తర్వాత 21వ రోజున తొట్లో పడుకోబెట్టారు, బంధువులు వచ్చారు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ 16 మకారాలు పెట్టారు అమ్మమ్మకి. ఆవిడ అంతకంటే ఈ బిడ్డను తీసుకుని తల్లి కంటే ఎక్కువగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించేసి, మా మానవడు అని. వెంటనే వీడికి ఓహో ఇదో బంధం ఉందన్నమాట, ముసలి బంధం మనకి. మమ్మమ్మమ్మమ్మ ఈవిడ పేరు, మమ్మమ్మమ్మ. వెంటనే మామగారు వస్తుంది, కౌంటర్ పార్ట్ పోటీ విజయపురాలు, నా మనవడు. లేకపోతే ఇప్పుడు అమ్మమ్మకి అనుబంధం పెరిగిందనుకో మామగారికి కోపం వచ్చేస్తుంది. అందుకని మా అమ్మ వచ్చేసి, మా అబ్బాయి కొడుకు
ధర్మశాస్త్రం ప్రకారం పౌత్రుడికే అన్నీ అని మా అమ్మగారు కూర్చోబెట్టిన వీడికి అప్పటి గందరగోళం తయారైంది. నాకు గుక్కడి పాల కోసం ఏడిస్తే ఒక ఆవిడ వచ్చేది, ఆవిడ ఇంకొక ఆయన్ని తీసుకొచ్చింది, ఇప్పుడు ఎవరో మా అమ్మమ్మ అమ్మ అంటున్నారు, మళ్ళీ మా అమ్మ మా అమ్మ అంటే ఏటి గోలంతా అనుకుంటాడు వాడు. నాకు బాలివ్వడానికి ఎంతమంది అవసరమా, నా బతుక్కి ఎంతమంది అవసరమా. ఇక అక్కడి నుంచి మొత్తం బంధాలన్నీ ఏర్పడ్డాయండి. తొట్లో పడుకోబెట్టగానే పాటలు పాడారు, నేల మీద నడిపించారు, అరిసెల మీద నడిపించారు, ఓ బూర్ల మీద తొక్కించారు, మొత్తం చేశారు. పెరుగుతూ ఉంటే అక్కడి నుంచి నీ బాధ్యతలు ఇవి అని గుర్తు చేశారు. నీది ఫలానా వంశం అన్నారు, గోత్రం అన్నారు, అబ్బో వంశ ప్రతిష్ట నిలబెట్టాలన్నారు. ఇవన్నీ మనస్సు కల్పించిన బంధాలా కాదా? శంకరాచార్య చెప్పింది పక్కా నిజమా కాదా? ఆ శిశువుని అలాగే వదిలేసి ఉంటే ఈ బంధాలన్నీ ఉండేవా? ఇవన్నీ మనం పెంచుకుంటూ పోయాం. లేనివి పెంచుకుంటూ పోయాం కాబట్టి పెంచుకున్నవి మళ్ళీ తెంచుకోవడం అవసరం. అదే వేదాంతం, అదే వైరాగ్యం. కొత్తగా ఏది తెంచుకోమని చెప్పాలా? లేనివే నువ్వు పెంచుకున్నావు, ఉన్నవి కావు, ఉన్నవి ఉన్నవి అని అనుకుంటున్నావు, లేనివే పెంచుకున్నావు. పుట్టినప్పుడు ఏవీ లేవు, అన్నీ పెంచుకున్నావు. పెంచుకున్నవి తెంచుకోవడానికే పెంచుకున్న జుట్టు కత్తిరించుకుంటున్నావా లేదా? నా జుట్టు నేను కత్తిరించుకున్నట్టు దెయ్యంలా ఉంటావు. ఇప్పుడు కత్తిరించుకోవలసిన మగాళ్ళేమో పెంచుకుంటున్నారు, కత్తిరించుకోకూడని ఆడవాళ్ళేమో కత్తిరించుకుంటున్నారు. కలియుగం అంటే ఇదే. ఏది చేయకూడదో అదే చేస్తాం, ఏది చెయ్యాలో అది చెయ్యం, అంతే. అకార్యకరణం సుకార్య అకరణం, మనకి మనకు పద్ధతి అది. మంచి పని మనం చెయ్యం, చేయవలసిన పని చెయ్యం, చేయకూడని చేస్తాం. అందుకే కలియుగంలో అన్నీ ఇలాగే ఉంటాయి. శీతకాలం కూడా ఒక్కబోస్తూ ఉంటుంది, ఒక్కబోసే కాలంలో వానలు వస్తూ ఉంటాయి, వానలు వచ్చే కాలంలో విపరీతంగా చలిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ అకాలం అంటే మనం సక్రమంగా లేం కదా. కానీ జుట్టు మనం కత్తిరించుకుంటున్నాం కదా, లేకపోతే దెయ్యాల్లో బతుకుతూ ఉండలేం కదా. గోళ్ళు మనం కత్తిరించుకుంటున్నాం కదా నెలకోసారి, లేకపోతే ఉండలేం కదా. అస్తమానం అడ్డం పడుతూ ఉంటాయి, చికాగ్గా ఉంటుంది, పట్టి చేరిపోతూ ఉంటుంది. మరి గోళ్ళ మీద మనకేం బంధం పెంచుకోలేదు, జుట్టు మీద మనకేం బంధం పెంచుకోలేదు. మనుషులతో మాత్రం ఎందుకండి ఓపెన్ చేసుకుంటున్నాం ఇక్కడ? అబ్బాయిని, కొడుకని, కోళ్ళని, మనవడని, మనవరాలని, తల్లిని, తండ్రిని, బంధాలని. ఇంకా పైగా ఓ బంధం దగ్గర అవ్వగానే ఇంకో బంధానికి దూరం అవుతున్నాం. భార్య అనే బంధం ఏర్పడగానే తల్లిదండ్రి పక్కెళ్ళిపోయారు, తెరమరుగైపోయారు. మా ఆవిడ చెప్పినట్టు అంటున్నాడు నమశివాయ. అయిపోయింది ఇంక లెక్క, పెళ్లి చేసాం, ఆవిడకి అప్పగించాం, అయిపోయింది. ఆ భార్య కూడా భర్తని ప్రేమించి అన్ని చేసి కొడుకో కూతురో పుట్టగానే అబ్బాయి నిర్ణయిస్తున్నాడు అక్కడి నుంచి. మా అబ్బాయి ఉంటుంది, భర్త కంటే ఎక్కువ కొడుకో కూతురు ఎక్కువ అవుతారు. వీళ్ళిద్దరూ సినిమా కడదాం అనుకుంటారు, వాడు ఉయ్యాల్లో ఉంటాడు, ఫలానా సినిమా తప్పకుండా వెళ్ళాలి, తప్పకుండా అలా వైకుంఠపురములో ఎంత బాగుందో వెళ్ళాలి అని ఇద్దరు తయారవుతారు. వీడి లోపు ఏం చేస్తాడు, రెండు తొమ్ములు తొమ్ముతాడు, కొంచెం జలుబు వస్తుంది, వెంటనే తల్లి ఏముంటుంది, వాడికి బాగోలేదు బాబా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటే పిల్లాడు శాసించాడు సినిమాకి వెళ్ళాలో అక్కర్లేదు. జాషువా గారు అదే చెబుతాడు, కొదమ కండలు తీరుకొను పిల్ల వస్తాదు తన ఇంటి కొత్త పెత్తనపుదారు అంటాడు జాషువా శిశువుని గురించి చెబుతూ. తన ఇంటి కొత్త పెత్తనపుదారు. ఇంతవరకు ఈ దంపతులు వెళ్ళి నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారు, ఇక నుంచి ఉయ్యాల్లో పిల్లాడు శాసిస్తున్నాడు వెళ్ళని చూడండి అన్నాడు. వాడికి కాస్త జలుబు చేయగానే తల్లి కంగారు పడిపోయి, అమ్మ బాబోయ్ అసలే బయటికి వెళ్ళకూడదు, అబ్బో వాతావరణం బాగుండలేదు, కరోనా గోడాను అంటుంది అంటే ఇక్కడ అని ఆపేసిందే లేదా? అంటే అనుకోకుండా వీడు ఏమీ చెప్పకుండా ఒక తుమ్ము తుమ్మడం ద్వారా మొత్తం సినిమా ప్రోగ్రాం ఆపేసాడే లేదా? ఇదే మనస్సు కల్పించే మాయంటిది. మన ప్రాధాన్యాలు ఎలా మారిపోయాయి? అంతకుముందు పెళ్లి కానప్పుడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి సినిమాలే ముఖ్యం కదా, స్నేహితులే ముఖ్యం కదా, పెళ్ళవగానే సంతానం ముఖ్యం కదా, సంతానం పుట్టగానే వాళ్ళ జలుబు వాళ్ళ దగ్గు ముఖ్యమైపోయింది కదా, వాళ్ళకు ఒక పాతికేళ్ళు రాగానే వాళ్ళ పెళ్ళి ముఖ్యమైపోయింది కదా, దానికోసం మొత్తం గుళ్ళ చుట్టూ తిరిగెత్తున్నాం, గోపురాల చుట్టూ తిరిగెత్తున్నాం కదా. పెళ్ళవలసింది వాడికే మనకే, వాడు తిరగడం, మమ్మీ నువ్వు తిరిగే అంటాడు, ఆశ్రమం మనకే, మా వాడికి ఖాళీ ఉండదండి. నీకు తిరిగింది, నీకు తిరిగితే కొంపలు అంటుకుంటాయి, వెళ్ళవలసింది వాడికా నీకా, నువ్వెందుకు తిరుగుతూ పని లేక. ఇది అతి అంటే నీకు తిరగల అవసరమైతే నువ్వు చేసుకో, పూజ చేసుకో, లేకపోతే నమ్మకం ఉంటే చేసుకో, లేకపోతే మానే, నేను చేయడం ఏంటి, మానేయాలంతే. అది తగ్గించుకోవడం అంటే. అది మన అవసరం ఎప్పుడైతే అయిందో ఖచ్చితంగా పిల్లలైనా భార్య అయినా భర్త అయినా మిత్రులైనా పెత్తనం చేస్తారండి. వారి అవసరం మన అవసరం ఏంటంటే పెత్తనం చేస్తారు ఖచ్చితంగా. అది వారి అవసరం అనే విషయం వారికి తెలియజేయాలి. చదువైనా ఉద్యోగమైనా పెళ్ళి అయినా అది నీ అవసరం, నా అవసరం కాదు అని స్పష్టంగా ఉండడమే గీత గీసుకోవడం. అప్పుడు మనసా కల్పితే బంధగా, మోక్షస్థేనేవి కల్పితే. మన మనస్సుతోనే బంధాలన్నీ పెంచుకున్నాం కాబట్టి మన మనస్సుతోనే మనస్సులోనే ఒక నిర్ణయానికి వస్తే అక్కడి నుంచి ఆ విషయాలు ఆలోచించడం మానేస్తే ఎప్పటి విషయం అప్పుడే ఆలోచిస్తే ఖచ్చితంగా తెలిసిపో. మానేయక్కర్లేదండి, కొడుకు ఇంటికి వెళ్ళాలి, కూతురు ఇంటికి వెళ్ళాలి, బంధువులు ఇంటికి వెళ్ళాలి, ఓ పెళ్లికి వెళ్ళాలి, ఆలోచిద్దాం. రెండు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, నెలల ముందు బుక్ చేసుకుందాం, నెల ముందు ఆలోచిద్దాం, 6 నెలల ముందు ఎందుకు దాని గురించి?
నెలలకు బుక్ టికెట్ బుక్ చేసుకున్నాం, మళ్ళీ ప్రయాణం రోజు వరకు దాని గురించి ఆలోచించక్కర్లేదు కదా. ఇంకా ప్రయాణం రేపు వెళ్ళాలి ఆలోచిద్దాం. అబ్బాయి లేదండి, అక్కడికి వెళ్ళాక అది ఎలా జరుగుతుందో, వాళ్ళు ఏంటో సత్యనారాయణ వ్రతం మనని పిలిచారు, ఏమిటో పిలిచారు కానీ పెడితే వాళ్ళు మొహాలు అదో రకంగా అదేదో మొహాలు పెట్టుకున్నాకే అనుకోవచ్చుగా, మూడు నెలల ముందే అనుకోవడం దీనికి. అలా పెట్టుకుంటారేమో అనే భావన మన మనసులో ఉంటే వాళ్ళు ఎలా పెట్టుకున్నా అలాగే కనిపిస్తుందమ్మా. వాస్తవం అంతే, అది అది మన భావం, అది మన భావం మనకు కంబేసింది. వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే ఉంటారంటే అసలు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం అన్నమాట మనం. అదేదో తెలుసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళాక నిజంగా వాళ్ళు ముచ్చు మొహం పెడితే అప్పుడు మొహం మీద తగులుకుందాం, మేము ఎందుకు వచ్చాం ఇక్కడికని అని అనేద్దాం పర్వాలేదు, లేదా ఊరుకుందాం అంత క్షమాగుణం ఉంటే. కానీ ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచిస్తున్నాం ఆ విషయాన్ని? ఈ అతి చేసుకోవడం ఉందే, మనసా కల్పితే బంధక పునస్తేనేవ కల్పితే మోక్షస్తేనేవ కల్పితే. ఆ అతి చేసుకోకుండా పరిమితంగా ఉండి ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఓ చోట ఆ పనులు ఏవో రాసుకుని, ఆ టికెట్లు ఏవో బుక్ చేసుకుని, ఆ ప్రయాణం ఏదో చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మనం మంచిగానే మాట్లాడతాం. వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే, మంచిగా మాట్లాడితే మంచిది, సరిగ్గా మాట్లాడకపోతే మరీ మంచిది. ఇంకోసారి వెళ్ళక్కర్లేదు, ఖర్చులు కలిసి వచ్చాయి, ఇంకోసారి వెళ్ళక్కర్లేదు. అప్పుడు మీరు ఎందుకు రాలేదంటే వచ్చాంగా అని చెప్పచ్చు. అప్పుడు చెబుతాం మొహం మీద హాయిగా, వచ్చి మీరేం చేశారు ఇక్కడ, మళ్ళీ రమ్మంటారే బుద్ధి లేకుండా చెప్పచ్చు. కానీ మనం ఎక్కడికక్కడ ఏవో నాటకాలు ఆడేస్తూ ఉంటాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మొహమాటాలకపోయే చాలా పనులు చేస్తాం. మొహమాటాలకపోయే రైల్లో ప్రయాణం చేస్తుంటే రైలు ప్రయాణికులు ఎవరో వచ్చి బిస్కెట్లు ఇస్తే తీసుకుని తింటున్నారు, వీళ్ళని శుభ్రంగా మత్తులో ముంచేసి నగలు దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయి ప్రతిరోజు సుమారుగా. రైల్వే స్టేషన్లో చెప్పట్లేదండి, కాస్త సికింద్రాబాద్ కానీ విజయవాడ కానీ మీరు ప్రకటనలు వేస్తారు చూడండి, ఇవే ఉంటాయండి ఎక్కువ. ఎదురుగా ఎవరో కూర్చోవడం, బిస్కెట్లు ఇవ్వడం, తినడం, వీళ్ళు మత్తులో పడిపోవడం, వాళ్ళు దోచుకుని వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటున్నాం. మళ్ళీ రైలు ఎక్కగానే ఎవడో బిస్కెట్ ఇవ్వగానే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇచ్చారు, పాపం ఈ నాకు షుగర్ కూడాను, లేకపోతే నువ్వు షుగరేనమ్మా తర్వాత చూసుకో మెలకు వచ్చాక. జరుగుతున్నాయి లేదా మోసాలు? తెలిసి తెలిసి మాయలో ఎలా పడుతున్నామండి. మనస్సు మొహమాటం ప్రతిదానికి మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటారో మన బతుకు పాడైపోయింది ఇక్కడ. వాడు ఏమనుకుంటాడో అన్నది అంత ముఖ్యమా? అందుకని దాని నుంచి బయటపడి తీరాలి ఖచ్చితంగా. అందుకని మనస్సు ద్వారా ఏర్పడిన వాయువు తప్పితే ఇదేమీ లేదు. దీన్ని ఎలా తగ్గించుకోవాలయ్యా? ఇప్పుడు చెబుతున్నారు చాలా గమ్మత్తుగా, క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు అభ్యాసం. అదే మన గ్రంథాలు తెలియజేస్తే దానంతరం ఏదైతే తగ్గుతుంది, పూర్వజన్మ సుకృతం వల్ల తగ్గుతుంది, అలా తగ్గదండి. మనం ప్రయత్నం చేస్తేనే తగ్గుతుంది, మనం ప్రయత్నం చేస్తేనే పెరిగింది, ప్రయత్నం చేస్తేనే తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా శాస్త్రానువర్తనం, లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం, శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు అని చెబుతున్నారు వివేక చూడామణులు. అద్భుతమైన మాట ఇది. మూడు అభ్యాసాలు చెప్పారు. లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం, శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాస అపనయం కురు. బంధాలు ఎలా తగ్గించుకోవాలి, ఎలా తొలగించుకోవాలి, నా జీవితాన్ని నిత్యానందమయంగా ఆత్మజ్ఞానమయంగా ఎలా చేసుకోవాలంటే ప్రాక్టీస్ ఉంది, దానికి పద్ధతి ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది. ముందు లోకానికి సంబంధించిన వాసనల్ని మనం తగ్గించుకోవాలి. లోకానికి సంబంధించిన వాసనలు ఉంటే ప్రతిదానికి మనం ఏమనుకుంటాం, చాలామంది అమాయకులకి లోకంలో ఉండే అభిప్రాయం ఏమిటంటే నన్ను అందరూ మంచిగా అనుకోవాలి, నా గురించి ఎవ్వరూ చెడ్డగా అనుకుంటే నేను తట్టుకోలేను, ఇంతకంటే మూర్ఖుడు ఎవడూ ఉండడు. ధర్మరాజు ఇలా అనుకునే మొత్తం నాశనం అయ్యాడు. ధర్మరాజు అభిప్రాయం ఇది, సామాన్యుడిది కాదు. ధర్మరాజుకు ఉంది ఫీలింగ్, దీన్ని సెల్ఫ్ పిటీ అంటారు ఇంగ్లీషులో. ధర్మరాజుకి ఈ భావన ఉంది, అందుకే ఆయన దెబ్బతిన్నాడు. జూదం తెలిసి కూడా, దుర్వ్యసనమని తెలిసి కూడా అంత భయంకరమైన జూదంలో ధర్మరాజు పాల్గొనడానికి ఈ దిక్కుమాలిన అభిప్రాయం కారణం. నన్ను అందరూ మంచిగా అనుకోవాలి, ఎవ్వరూ చెడ్డగా అనుకుంటే నేను తట్టుకోలేను అని ధృతరాష్ట్రుడో దుర్యోధనుడో కబురు చేయగానే జూదానికి వెళ్ళిపోయాడు. ముందు మైసభ సభకని వెళ్ళిపోయాడు, తర్వాత అక్కడ చూదవాడమంటాడు. ఎందుకంటే వాళ్ళు అన్నదాన్ని కాదంటే ఏమైనా అనుకుంటారేమో, రైల్లో బిస్కెట్లే తినకపోతే ఏమైనా అనుకుంటారేమో, తిన్నాక చాలా అనుకుంటారు. మనం పడుతున్నది మాయేనండి, ఇది సరిగ్గా ధర్మరాజు పడ్డాడు ఇలా, ఈ బిస్కెట్లు మాయలో. ధృతరాష్ట్రుడు కబురు చేయగానే మా పెద్దనాన్న ఏమైనా అనుకుంటాడు పెద్ద అని చెప్తే, ఏం చెప్పాడు చూదవాడమని చెబితే ఆడతావా, చెప్పిన మాట వినవా, అదేమిటో తెలుసుకోవా, పెద్దనాన్న చెబితే చేసేస్తావా? పెద్దనాన్నకు తాగే అలవాటు ఉంటుంది. ఆయన కొడుకులు లేరు, తమ్ముడు కొడుకుని పిలిచి వరే వాడు పట్టుకురారా అన్నాడు, పట్టుకొచ్చేస్తావా? పెద్దనాన్నగారు ఆజ్ఞ అంటావా? ఏం చెప్పాడు వాడు? తాగేవాడికి నువ్వు చేసా తేవడమేటయ్యా, అదే రకమైన సేవ. చెప్పగలిగితే పెద్దనాన్న తాగడం మానేయమని చెప్పాలి, లేకపోతే తెచ్చుకోమని చెప్పాలి. అబ్బాయి చేయండి, పెద్దనాన్న చెబితే కాదనకూడదు, ఇదే
ఇదేనండి పెద్దవాళ్ళు చెప్తే కాదనకూడదండి. ఇక్కడే మన వివేకం పనిచేయాలి. కాదనకూడదని ఎక్కడ చెప్పలేదండి. పెద్దవాళ్ళు చెప్పినంత మాత్రం తప్పు పని చేయమని చెప్పాల. ఏది ధర్మమో ఏది అధర్మమో తేల్చుకోలేని సంకటంలో ఉంటాం ఒక్కోసారి మనం. అప్పుడు తల్లి తండ్రి మీద భారం వేసి, లేదు గురువు మీద భారం వేసి, జ్ఞానదానం చేసే గురువు, లెక్కలు చెప్పే మేస్టర్ కాదు, జ్ఞానదానం చేసే గురువు మీద భారం, అయ్యా నేను తేల్చుకోలేకుండా ఉన్నాను, నాకేం తెలియట్లా, మీరేమన్నా చెప్పండి అంటే ఆయన చెప్పిన ప్రకారం చేయి. అది పర్వాలేదు, ఎందుకంటే నీకు తెలియట్లేదు కాబట్టి. కానీ ఒక తాగుబోతు వాడు తండ్రో ఎవరైనా కానీ, పెద్ద తండ్రో ఎవరైనా కానీ, మేనమావ కానీ, నేను చేసేదమ్మంటే అది తేకూడదనే విషయాన్ని ఎవరైనా చెప్పాలా? నీకు తెలీదా? నేను తేనని చెప్పలేవా? తప్పితే కొడతాడా? కొట్టనే. అది గురువాజ్ఞ ఎలా అవుతుందండి? ధర్మరాజు సరిగ్గా ఇలాగే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పాపం రాజసూయం అయిపోయిన తర్వాత వ్యాసుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోతుంటే వ్యాసుడు వచ్చి అందరిలాగా ఆయన వెళ్ళిపోతే ఎలాగా? ధర్మరాజుని పిలిచి కూర్చోబెట్టి, ధర్మరాజా నీకు ఒక్క మాట చెబుతున్నాను, కొంచెం అందరిలా నేను వెళ్ళిపోలేను, నాకు ఏదో మీ పట్ల కొంచెం మమకారం ఉంది కదా. ఎందుకంటే పాపం ధర్మరాజు తండ్రి ఎవరు? పాండురాజు. ఆ పాండురాజు నిజంగా ఎవరి సంతానం? వ్యాసుడి సంతానమే కదా వాస్తవం చెప్పాలంటే. అందుకని ఏదో కొంచెం ఉంది కదయ్యా, అందుకని చెబుతున్నా. రాజసూయం అంత మంచిది కాదయ్యా, మీ నాన్నగారి కోసం చేసావు. కానీ రాజసూయ యాగం జరిగింది అంటే అందులోనూ మీరు చేసిన రాజసూయగంలో ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపాడు. సరే, చంపినవాడు కృష్ణుడు కావచ్చు, చచ్చినవాడు దుర్మార్గుడు కావచ్చు, అవన్నీ వదిలే. రాజసూయంలో రాజవధ జరగకూడదు నిండు సభలో జరిగింది ఒక అపశకునం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 12 ఏళ్ళు నీకు కష్టాలు వస్తాయి, 12 ఏళ్ళు నీకు కష్టాలు వస్తాయి, తర్వాత భయంకరమైన యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు. బాంబులే పేల్చాడు. వెంటనే ధర్మరాజు దండం పెట్టి కాళ్ళ మీద పడిపోయి, 12 ఏళ్ళు కష్టాలు వస్తాయా, తర్వాత యుద్ధం కూడా వస్తుందా? కష్టాలు భరిస్తానండి. పాపం ధర్మరాజు మంచితనం చూడండి, కష్టాలు భరిస్తానండి, యుద్ధం రాకుండా ఏం చేయాలి? ఏం చేసినా కుదరదు, వస్తాయి, బీ ప్రిపేర్డ్ అన్నాడు. తయారుగా ఉండు, తయారుగా ఉండు, కష్టాలు పడ్డానికి తయారుగా ఉండు, యుద్ధానికి తయారుగా ఉండు. తయారుగా ఉండడం కోసం నీకు చెబుతున్నా ధర్మరాజా, నువ్వేదో చండీ యాగం లక్ష చండీ సహస్ర గుండీ పెట్టేసి యాగాలు చేసేద్దాం. నువ్వు ఏం చేసినా తప్పదు అది, నువ్వు ఎన్ని యాగాలు చేసినా తప్పదు ఇది. నువ్వేదో మొత్తం ప్రపంచ శాంతి యాగం, దానివల్ల అనవసరం ఖర్చు పెరుగుతుంది. మనుషుల మనస్తత్వాలు ఇవి, ఇవి మారవు. ఇవి యజ్ఞాల వల్ల పూజల వల్ల మనస్తత్వాలు మారవు ఖచ్చితంగా. వాడు మనసు వాడు మార్చుకోవలసిందే, మార్చిన వాడిని ఏం చేయాలో చేయాల్సిందే, మార్చుకొని వాడిని ఏం చేయాలో చర్య తీసుకోవాల్సిందే. మనం ఏదో పూజ చేసి వాడి మనసు మారుద్దాం. ఈ మధ్య చూడండి, కొంతమంది పాపం వారి బుద్ధి మారాలని దేవుడికి దండం పెట్టాయి. వీడికో బుద్ధి లేని వాడు, వీడు ఎక్కడ నీ బుద్ధి మార్చుకోరదా? వాడి బుద్ధి మారాలని నువ్వు దండం పెట్టమేటి ఎక్కడ? అది మాత్రం మారిపోతుందా? ఇదొక మనకు అజ్ఞానం. ఏమి చేయలేక అదోడు చేస్తూ ఉంటాం. అలా ఏమి బుద్ధులు మారవు, అలా ఏమి ప్రపంచ శాంతి ఏర్పడదు. ప్రపంచ శాంతికి మూలం మన మనస్సులో ఉంది. ముందు మనం శాంతంగా ఉండాలి. మనం శాంతంగా ఉండి మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః నిరంతర స్మరణ, నిరంతర స్మరణ చేస్తే ప్రపంచ శాంతి నీ గుమ్మంలోకి వస్తుంది. అనుమానం ఇలా ఈ జపం చేయడం ఇష్టం లేక, చేసే ఓపిక లేక, ఏదో బయట ప్రక్రియోడు చేస్తారు చాలామంది. వీడు మటుకు వీడు అన్ని పనులు మానేసి, తానే సాధ్యమైన బంధాలు తగ్గించుకుని అనేక పనులు మానేసి ఇంట్లో కూర్చుని జపం చేస్తే ప్రపంచ శాంతి వీడి వల్ల ఏర్పడుతుంది. కనీసం వీడు మనస్సు శాంతిగా ఉంటుంది, వీడు కుటుంబం శాంతిగా. అది చేయడు. ప్రపంచ శాంతి పేరు మీద హడావుడి చేయాలి, పేపర్లో రావాలి, టీవీల్లో రావాలి, రాజకీయ నాయకులు మా ఆశ్రమానికి రావాలి, మాకు దండాలు పెట్టాలి. అసలు కాంక్ష ఇది ప్రపంచ శాంతి కాదు, ప్రపంచ ఆధిపత్యం. అసలు కాంక్ష ప్రపంచ ఆధిపత్యం, ప్రపంచ శాంతి కాదు. మరి ఉద్దేశం అదే అయినప్పుడు అదే జరుగుతుంది. ప్రపంచ శాంతి కావాలంటే నువ్వు యజ్ఞం చేయకాల, ఇంట్లో కూర్చుని జపం చేయి. చేయడు. ఇంట్లో కూర్చుని జపం చేస్తే పత్రికల వారు రారుగా, టీవీల్లో చూపించరుగా, ఎవడో పిచ్చాడు అనుకుని పోతారు. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకో, ఆయన ఏమిటో ఈ మధ్య అలా ఉన్నారంటారు. అయిపోయింది వాడి పని, అదో అయోమయం, అదో వ్యాధి. ఈ మధ్య అలా ఉంటున్నారండి, ఏమిటో బాగుంటలేదు, ఒక నెలలాళ్ళుగా జపం, అదే జపం వస్తే వాడు బాగులేదు అనమాట అంటారు ఇంట్లో వాళ్ళు. అలాగే ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఏం కనపడదు. మరి కనపడితే అది ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, కానీ కనపడదుగా. అలాగే అనుకుంటే ఏదో పని చేసి సంపాదిస్తేనే వాడు మనిషి కింద లేక, కూర్చుని జపం చేస్తే వాడు మనిషి కాదు. అందుకని మనం అనుకుంటాం. అందుకే ధర్మరాజు కూడా అలాగే తప్పించుకుందుకు చూశాడు, తప్పితే తట్టుకుందుకు చూడాల. వ్యాసుడు చెప్పాడు తట్టుకోబోయని. తప్పించుకోవడం కోసం ఆయన ఏం నిర్ణయించుకున్నాడు? యుద్ధం వస్తుందా, యుద్ధం వస్తుందా, ఎవరితో వస్తుంది? ఖచ్చితంగా కౌరవులతోనే వస్తుంది. ఎందుకంటే అప్పటికే కొన్ని భీముడి గురించి వనభోజనాలు గొడవలు అన్నీ ఉన్నాయి కదా, ఖచ్చితంగా వాళ్ళతోనే వస్తుంది. అందుకని యుద్ధం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన దానికల్లా ఊ అనేస్తే యుద్ధం రాకుండా ఉండు. ఇంతకంటే అమాయకుడు ఉంటాడా ప్రపంచంలో? సరిగ్గా దేశం విభజన కాకుండా ఉండడం కోసం మహమ్మద్ అలీ జిన్నా ఏం చెబితే అది చేయమని మన నాయకులు చెప్పారు. అన్నీ చేసినా దేశం విభజన అయిందండి, అన్నీ చేసినా విభజన అయింది. దేశ రాజకీయాలే దీనికి ఉదాహరణ. మేమేం చేయను, నువ్వేం చేస్తావో చూసుకొని 40 ఏళ్ళలోనే చేసుంటే దేశము మనకి దక్కేది, మన భూమి మనకి దక్కేది. ఇప్పుడున్న సమస్యలు అప్పుడే తీరిపోయి ఉండేవి. కాశ్మీర్ సమస్య ఇంతకాలం ఉండేదే కాదు, అనుమానమే లేదు ఆ విషయం. మన నాయకుల యొక్క బలహీనత వల్లే అది జరిగింది.
దీనికోసం నిరాహార దీక్షలు చేసేసి అది పరిపాలనా స్థానంలో ఉన్నవాళ్ళని పీకి పిండెట్టేసి వాళ్ళు ఎడిగితే అది ఇచ్చేయండి, వాళ్ళు ఎడిదడిగితే వాళ్ళతో గొడవద్దు, వాళ్ళతో గొడవద్దు అంటే గొడవద్దంటే ఇప్పుడు తగ్గిందా గొడవ? దుర్మార్గుడు దుర్మార్గుడే, దుర్మార్గుడితో గొడవ పడవలసిందే, పీక తెగిపోయినా సరే దుర్మార్గుడితో యుద్ధం చేయవలసిందే. అదే భగవద్గీత చెప్పిన పరిష్కారం, అదే రామాయణం చెప్పిన పరిష్కారం, వైదిక ధర్మం చెబుతున్న పరిష్కారం అదే ఖచ్చితంగా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వైదిక ధర్మం ఎప్పుడూ ఒకటే చెబుతుంది, యుద్ధం మన వల్ల రాకూడదు, యుద్ధానికి మనం కారణం కాకూడదు, కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుడికి బాణం వేసే అవకాశం ఇచ్చామంటే వాడి బాణానికి మనం చచ్చిపోవచ్చు, ఇక వేసేందుకు ఎవడో ఉండడు ఇక్కడ. యుద్ధం మన వల్ల రాకూడదు, కానీ మన శత్రువు వల్ల వచ్చింది యుద్ధం మనం చెయ్యక తప్పదు అంటే యుద్ధం చేయాల్సిందే, మొదటి బాణం మనమే వేయాలి, వాడిని వేయనివద్దు. ఆ మాత్రం తెలివి లేకపోతే రాజ్యపాలన నడవదు. ఇలా అనుకున్న ధర్మరాజు జూదానికి పిలిస్తే వెళ్ళాడు, అన్నదమ్ముల్ని పెట్టమంటే పెట్టాడు, కవ్విస్తూ ఎవరో ఇంకా ద్రౌపది ఉందో అని గుర్తు చేశాడు దుర్యోధనుడే. ఐదుగురు అన్నదమ్ముల్ని పెట్టాక ఇంకేముంది నా దగ్గర అంటుంటే ద్రౌపదీదే ఉందిగా అన్నాడు. గుర్తు చేశారండి వాడు సొమ్మేం పోయింది, ఈ పెట్టేశాడు ఈయన. ఆ ద్రౌపదీదేవిని పెట్టడమే కొంప మునిగింది కదా. ఆవిడ జూదంలో కనుక ఓడిపోయి ఉండకపోతే ఈ సభలకు తీసుకొచ్చే అధికారం లేదు కదా ఎవరికేను. ఇప్పుడు ఇది ఎవరి బలహీనత? ఇది ధర్మరాజు బలహీనత. అది వివేక చూడామణిలో శంకరాచార్య చెబుతున్నారు, లోకవాసన అంటే ఇదేనయ్యా, లోకానువర్తనం కృత్వ, లోకంలో మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి పర్వాలి, నేను ఎవ్వరు కించిత్తు కూడా పొరపాటును కూడా చెడు అనుకోకూడదు అన్నవాడు ఏమవుతాడో తెలుసా? ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా బానిస అయిపోతాడు ఖచ్చితంగా. వారు ఏమనుకున్నా మంచిదే, నేను చేస్తున్న ధర్మమా కాదా అనుకునేవాళ్ళు అనుకోని, వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు అనుకుంటారు. నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, నా అంతరాత్మకు నేను చెప్పుకుంటా నేను చేసే ధర్మమా కాదా అని నిర్ణయించుకుని ఆ ధర్మం ప్రకారమే చేస్తే కుటుంబ సమస్యలు చాలా హాయిగా పరిష్కారం అవుతాయి, సామాజిక సమస్యలు కూడా, ఉద్యోగ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లోకానువర్తనం శక్తవ అంటే అర్థం అది. లోకానికి అనుగుణంగా నడవాలి, అనుగుణంగా నడవాలంటే బతిమాలడం బామాడడం సవరదీయడం కాదు, ఇక్కడ ఖచ్చితంగా వ్యవహరించడమే అనుగుణంగా వ్యవహరించడం. ఉన్నవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, మనం ధర్మం ప్రకారమే ఉంటాం. అక్కడ ధర్మంగా ఉన్నామన్న సంతృప్తి అయినా కలుగుతుంది. రెండోది త్యక్త్వా దేహానువర్తనం. ఇంకా రెండవది త్యజించవలసింది ఏమిటయ్యా? మోక్షం కలగాలి అంటే, ఆత్మానందం పొందాలంటే దేహానికి అనుగుణంగా వర్తించడం కూడా తగ్గించుకోవాలంటే కాస్త చలేసింది తట్టుకోవాలి, కిటికీలు మూసేయద్దు, కాస్త వేడొచ్చింది ఏసీ వేయకు, కొంచెం తట్టుకో, కాసేపు తట్టుకో, ఓ పావు గంట తట్టుకో, అవసరమైతే వేయచ్చు, కొంచెం తట్టుకోవాలి. ఆ ఏసీ కూడా 24లోనే పెట్టాలి, 19లోనూ 18లోనూ పెట్టడం కంటే ఏసీ తీసేయడం మంచిది మొత్తం, లేదా ఏసీలో మొహం పెట్టుకోవడం మంచిది. అంత తీవ్రత పనికిరాదండి, అంత చలి తలి తట్టుకోలేము, వేడి తట్టుకోలేము. అలాంటి అలాగా నడవాలంటే నడవాలి, 4 మెట్లు ఎక్కాలి, 2 అడుగులు వెయ్యాలి, ఓపిక సంపాదించుకోవాలి. ఇదే దేహానువర్తనం. దేహాన్ని ఎంతసేపు బతిమాలడం బామాలడం ఉందే, నేను చెయ్యలేను నేను చెయ్యలేను అనే బలహీనత ఉందే, చెయ్యి ఉంటే ఉంటాం పోతే పోతాం అని మన చెంప మీద మనమే కొట్టుకుని చెప్పుకోవాలి. అది దేహానువర్తనం చెక్తవ. దేహాన్ని బతిమాలద్దు. జ్వరం వచ్చింది, శరీరానికి జ్వరం వచ్చింది, మనస్సుకు రాలేదు. గమనించండి, మనస్సుకు రాలేదు, మనస్సు ఉత్సాహంగానే ఉంది, శరీరానికి వచ్చింది. అంటే శుభ్రమైన కాఫీ ఎదురు తాగ, జ్వరం వచ్చిన కాఫీ తాగచ్చక పర్వాలేదు, కాఫీ తాగి మంచి బట్టలు కట్టుకో, వీలైతే స్నానం చేయి, డాక్టర్ గారు ఇబ్బంది లేదంటే స్నానం చేసి, ఇప్పుడు డాక్టర్లు జ్వరం వచ్చినా స్నానం చేయమని చెబుతున్నారు, వేణీళ్ళు చేసి తప్పేముంది. శుభ్రమైన నీకు నచ్చిన లుంగి కట్టుకో, నీకు నచ్చిన బనీని వేసుకో, హాల్లో కూర్చో, 5లో ఫ్యాన్ పెట్టి కాలిమి కాలేసి నమశివాయ అని కూర్చో, జ్వరం సాయంత్రం తగ్గిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇక మేకలు నరికేవాడు కూడా కట్టిన కషాయ లుంగి ఒకటి కట్టేసి గళ్ళ లుంగి, ఒకటి పనికిమాలిన బనీని 10 రోజులు బట్టి ఏకసప్తాహంలో వేసిన బనీని ఒకటి వేసి ఏడుస్తూ కూర్చుని, ఆ తాగిన కాఫీ గ్లాసు కూడా కడగకుండా మడ్డి గ్లాస్ అక్కడే పెట్టుకుని మళ్ళీ ఓసారి ఇస్తే తాగుదాం అనుకుంటూ, జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది, వచ్చిన వాడి దగ్గర అలా జ్వరం వచ్చింటే వాడికి కూడా వస్తుంది వీడి దగ్గర బాగా. జ్వరం వస్తే నేను బట్టలు మార్చొద్దని ఎవరు చెప్పారు, స్నానం చేయొద్దని ఎవరు చెప్పారు, మంచి బనీ నేసుకోవద్దని ఎవరు చెప్పారు, నీకు ఇష్టమైన బట్టలు కట్టుకోవద్దని ఎవరు చెప్పారు, కాఫీ తాగొద్దని ఎవరు చెప్పారు, హాల్లో కూర్చోవద్దని ఎవరు చెప్పారు, ఉత్సాహంగా ఉండొద్దని ఎవరు చెప్పారు, మనం చేస్తామని కావాలి ఇవి. అది పెద్ద నటన చేసేసి దాన్ని ఊళ్ళో వాళ్ళంతా సానుభూతి చూపించాలి మనకి, ఇంకెవరికి జ్వరం రానట్టు మనకే వచ్చినట్టు. ఇదంతా పిటీ, సెల్ఫ్ పిటీ. అసూయతోనైనా బతకాలి, ఎదుటివాడు అసూయ పడేలా మనం బతకాలి. సానుభూతి ఆశిస్తున్నామంటే మనకంటే బలహీనం లేనట్టు లెక్క. మనకు అనారోగ్యంతో ఉన్నా, మన ఇంట్లో ఎంత అశుభం జరిగినా ఎవడో వచ్చి పలకరించడం పెద్ద విషయం కాదండి, మన దుఃఖానికి మనమే తట్టుకోవాలి. అసలు దుఃఖమా సుఖమా తెలుసుకోవాలి. వారెవరో రాలేదు వచ్చారు ఇస్తాను నాన్ సెన్స్ తీసిపారే, వాడికి రావాలంటే వస్తాడు పోవాలంటే పోతాడు, వాడు ఎవడు మన పలకరించడానికి? వాడు పలకరిస్తే కానీ ఓదార్పు పొందలేనంత బలహీనులమా మనం? మన మనం ఓదార్చుకోలేమా? ఇంత వేదాంతం వింటున్నాం, ఇన్ని పుస్తకాలు చదువుకున్నాం, ఇన్ని వ్రతాలు చేశావు,
ఏ కథ మనకేం చెప్పలేదా? ఈ పాటి కష్టాన్ని తట్టుకోలేము. వాడేవాడంటే వచ్చి పలకరించడానికి, వాడు పలకరించకపోతే మనకు నష్టం ఏమిటి? ఈ బలహీనతను మనిషి జరించాలి. ఇదే దేహానువర్తనం. దేహానికి అంత ప్రాధాన్యం ఇయ్యద్దు. అలాగే దేహ సౌందర్యానికి ఇవాళ ప్రాధాన్యం ఇస్తున్నది ఇంత అంత కాదు. ఇదివరకు ఆడాళ్ళు ఇచ్చేవారు ప్రాధాన్యం, ఇప్పుడు మా మగ పురుగులు కూడా తయారయ్యారు. మెన్స్ బ్యూటీ క్లినిక్ ఎక్కడ పడితే అక్కడ. ఈ ఉన్నదాన్ని ఏం చేస్తాడో తెలియదు. నేను కూడా హైదరాబాద్లో 16 బ్యూటీ క్లినిక్లు చుట్టూ తిరిగా. ఎందుకో తెలుసా? 4 పాసలు వెంట్రుకలు మొలిపించమని. ఒక్కడ చేయలేదు ఇంతవరకు. జరుగుతుందండి ఇది. ఉన్న అందం ఏదో ఉంది. నువ్వు ఊరికే దిద్దేస్తే, కోసేస్తే, గీకేస్తే, పీకేస్తే ఏమవుతుంది? ఉన్న బొగ్గలు చెడిపోతాయి. దాన్ని ఏదో ఫేజువల్ అన్నాం, లెగ్ వల్ల అన్నాం, మాయిశ్చరైజింగ్ అన్నాం, ఇంకా రకరకాల మాట్లాడి. ఇవన్నీ 36 డబ్బాలు, 26 సీసాలు. ఇక్కడ పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి పూసేయడం, ఆయింట్మెంట్లు తీసేసి. ఇంత చేసినా మొఖం అలాగే ఉంది, ఆ రంగు మారలేదు. ఇదే దేహానువర్తనం చెక్త్వా. వేదాంతం చాలా ఖచ్చితంగా ఉంటుంది, నచ్చకపోవచ్చు. వివేకం అంటే ఇది కాదండి. దేహ సౌందర్యం కోసం మనం పిచ్చి ప్రయత్నం చేస్తున్నామంటే అవివేకంలో ఉన్నామన్నమాట. దేహం ఉండే విధంగానే ఉంటుంది. దేహం సుఖంగా ఉండాలి, సౌకర్యంతో ఉండాలి, అందంగా ఉండక్కర్లేదు. ఎవడో ఆకర్షించాల్సిన అవసరం మనకు లేదు. ఎవడో మీరంత అందంగా లేరు అంటే నేను ఉండను, ఇలాగే ఉంటాను అని చెప్పి గొడవ లేదు. మన జోలికిరాడు వాడు అనగానే మనం రెచ్చిపోక్కర్లేదు ఇక్కడ అందం కోసం. కానీ ఇవాళ ఆ అందం మీద జరుగుతున్న వేల కోట్ల వ్యాపారం ఆధ్యాత్మికత మీద కూడా జరగడం లేదండి. వేల కోట్ల వ్యాపారం కేవలం బ్యూటీ సాధనాలు. అందుకోసమే మన దేశానికి సంబంధించిన సౌందర్యములలో కొంతమందికి వరల్డ్ ఫేమస్ చేసి విశ్వ సుందరి బిరుదులు ఇస్తున్నారు. మన మీద ప్రేమ కాదమ్మా, మనకి జనాభా ఎక్కువ, 130 కోట్లు. ఇక్కడ ఇద్దరు ముగ్గురికి వాళ్ళు బహుమతులు ఇచ్చారనుకోండి, అమెరికా వాళ్ళు, స్కాట్లాండ్ వాళ్ళు ఎవరు, వెంటనే మన దగ్గర అమ్మాయిల్లో వెంటనే బ్యూటీ స్పృహ వచ్చేస్తుంది. వెంటనే బ్యూటీ క్లినిక్కి పెడతారు, కాస్మెటిక్ సాధనాలన్నీ కొంటారు. వాళ్ళవని తయారు చేసేది అమెరికా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, జపాన్ వాళ్ళు. అవి మన దేశంలో అమ్ముకోవాలంటే అందం పట్ల అభిరుచి పెంచాలి. పెంచాలంటే మన వాళ్ళకు కొంతమందికి బహుమతి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా ఉంటుందండి? అందుకోసం ఇస్తున్నారు. మనం ఏదో వీళ్ళని పట్టుకుని సుందరాంగులో ఉంటున్నాం. నేను ఈ విశ్వసుందరులుగా ఎన్నికై టీవీలో కనపడిన వాళ్ళని చూశా. వాళ్ళని చూస్తే నిజం చెబుతున్నా, ఉన్న వాంఛలు చచ్చిపోయి. వైరాగ్యం అంటే వీళ్ళని చూస్తేనే కలుగుతుంది రా అనుకున్నాను నేను. బా వైరాగ్యం కలగాలంటే విశ్వ సౌందర్యముడిని రోజు చూస్తే ఖచ్చితంగా వైరాగ్యం కలుగుతుంది. 1/2 కేజీ మాంసం లేదు ఒక్కదాని శరీరంలో. వీళ్ళు విశ్వసుందరులా? మొహాన బొట్టు లేదు కనీసం చూడడానికి. ఏమందామండి, ఎక్కడి నుంచి వస్తుందండి? మన భ్రమలో పడేశారు ఇదంతా, మన భ్రమలో పడేశారు. అందరికీ ఈ మొత్తం బ్యూటీ ఆడాళ్ళకి వేరే విషయం, మగాళ్ళకి పెరిగిపోయింది. వచ్చిన ఖాళీ గోల్డ్ కూడా ఎవడో తీసుకోవట్లా, అక్కడ కూర్చొని చేపేస్తారు. ఇక్కడ పెడిక్యూర్, అదో క్యూర్. ఇక్కడ మెడాక్యూర్, పెడిక్యూర్, మొత్తం క్యూరే. ఇప్పుడు బతుకంతా క్యూరే. మనకు అందరికీ దేవుడు కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నామో ఆత్మజ్ఞానం? నీ దేహం పట్ల స్పృహ నీ కుదరలేదు, ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సద్గురు అంటాడు, ఎవరో చెబుతా, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన పేరు చెప్పాలి, మహానుభావుడు. నిజంగా ఆయన పుస్తకం నిన్న మొన్న తెచ్చుకుని చదివాను నేను. కాళహస్తి దగ్గర కొత్తపేటలో సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడైనా అటు వెళ్ళడం వీలైతే వారి దర్శనం చేసుకోండి, మహానుభావం నిజంగా. మామూలు గృహస్థు, మామూలు గృహస్థు, కానీ అద్భుతమైన మాటలండి అవి. నిజంగా బ్రహ్మజ్ఞానం ఉన్న గృహస్థు ఎవరన్నా అంటే ఆయనే అనిపించింది నాకు ఆ పుస్తకం చదివి. ఇంకా ఆయన నేను కూడా చూడడం, చూడడం పెద్ద విషయం కాదు. ఆ పుస్తకంలో ఉన్న మాటలు చాలా గొప్ప. సద్గురు హృదయం అని ఓ పుస్తకం నాకు నా మిత్రుడు ఇస్తే నేను చదివాను. దాంట్లో చెబుతాను అద్భుతమైన సమాధానం చెబుతాడు. దేహం మీద భ్రాంతి వదలకుండా ఆత్మజ్ఞానం పొందాలన్న ఎటువంటిది అంటే, కొడుకు బాగుండాలి కానీ కోడలు విధవైతే చూడాలని ఉందండి లాంటిదండి ఇది. కోడల మీద కక్ష. అందుకని మా అత్తగారు అందరూ, నా కోళ్ళ వితంతు అయిపో. అదేమిటా, మా కోళ్ళ వితంతు అయితే కొడుకు పోతాడు కదా, మా వాడు బాగుండు, అదేలా సాధ్యం? అదేం కోరిక? కొడుకు బాగుండాలా? కోడలు వైధవ్య దుఃఖం అనుభవించాలా? కోడల మీద ఎంత కక్ష ఉంటే మాత్రం ఇటువంటి వరం కోరచ్చా? అది సాధ్యం? అసలు దేవుడైనా చేయగలడా? సరిగ్గా చెప్పాడు అనమాట. దేహాత్మ భ్రాంతి వదలకుండా ఆత్మజ్ఞానం పొందాలనుకోవడం ఎటువంటిది అంటే, కొడుకు బాగుండాలి కానీ కోడలు వయసు దుఃఖం అనుభవించాలని కోరుకోవడం అంత అజ్ఞానం. ఇది జరిగే పనేనా? మన కోరికలు ఇలాగే ఉంటాయి. మనం బ్యూటీ క్లినిక్లు చుట్టూ తిరుగుతూ ఉంటాం. పబ్లిక్ హెల్త్ సెంటర్ లేని పల్లెటూళ్ళలో కూడా 4 బ్యూటీ క్లినిక్లు ఉండవు. నా కళతో నేను చూశాను, జన్మ ధన్యమైంది అనుకున్నా. అవరా భారత జాతి అనుకున్నాను. మీకు వైద్య ఆరోగ్య కేంద్రం అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లా. ఓ పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి పూసేవాడు కావాలి. దానికోసం మనం 1,000,000 ఖర్చు పెడతాం. ఇవాళ కుటుంబం బడ్జెట్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది నెలకో 10,000, ఇదో బడ్జెట్. ఇది దానికోసం సంపాదిస్తున్నారు.
దాన్నే కదా వదులుకోమని చెబుతున్నది. దేహానువర్తనం శక్త్వ. ఇంకో మాట మా బోటిగాళ్ళకి అందరికీ చెప్పాడు ఇక్కడ, శాస్త్రానువర్తనం శక్త్వ. అంటే కొంతమంది గ్రంథాలు చదువుతారు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతారు, ధర్మశాస్త్రాలు చదువుతారు, రామాయణ భారతాలు చదువుతారు, అన్నీ చదువుతారు. కానీ చదివేటప్పుడు ఎలా చదువుతారో తెలుసా? దేవీ భాగవతం 9 రోజుల్లో పూర్తి చేసేయాలి. ఎవరు చెప్పారు? భాగవతం 7 రోజుల్లో పూర్తి చేసేయాలి. అది కూడా కృష్ణాష్టమి నాడు మొదలుపెట్టి 7 రోజుల్లో అవ్వాలి. ఎవరు? అష్టమి నాడు కాదు, నవమి నాడు మొదలెడితే కృష్ణుడు కొడతాడా? ఇది మన అజ్ఞానం. ఇంకొంతమంది ఉంటారు ఇంకా విజ్ఞానం, ఒకసారి తెలుసుకుందాం ఎందుకైనా మంచిది. ఎవరిని అండం నా ఉద్దేశం కదా, కానీ అజ్ఞానం పోవాలి. పొద్దున లేచింది మొదలు భోజనాల్లోగా ఒక 20 పారాయణలు చేస్తారండి. విష్ణు సహస్ర, లలిత సహస్ర, హనుమాన్ చాలీస, మంగళాష్టకం, రామరక్షా స్తోత్రం, జేబునుండా ఈ పుస్తకాలే ఉంటాయి. ఇవి అవో ఈ జన్మకి అన్నానికి రారు. ఎందుకంటే అయితే కానీ అన్నం తినకూడదు. అది ఎక్కడ ఉంది? తినేసి చదువుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళని చంపడం ఎందుకు? ఇదే శాస్త్రానువర్తనం శక్త్వాది. ఈ పిచ్చి విడిచిపెట్టమని చెప్పాడు శంకరాచార్య. ఒక్క స్తోత్రం నీకు అర్థమైందా తల్లి? ఒకదానికి అర్థం తెలుసుకున్నావా? ఒక్క మాట అందులో తెలిస్తే మళ్ళీ చదవాల్సిన అవసరం ఉందా? మనం అర్థం తెలుసుకోండి. మనం ఎంత అజ్ఞానంలో ఉంటాం, చదవడం వల్ల ఏదో జరిగిపోవాలి, చదవడం వల్ల ఏదో జరిగిపోతుందా? అలా అవుతుందా ఎక్కడైనా? డాక్టర్ గారు మందులు చీటీ రాశాడు, మందులు వాడితే రోగం తగ్గుతుందా? మందులు చీటీలో ఉన్న మందులని సారి డాన్ రోజుకు 3, పేర డాన్ రోజుకు 2, మధ్యాహ్నం 1, రాత్రి 1 అంటే తగ్గుతుందా? అది వాడితేనే కదా తగ్గేది. ఆ మాత్రం తెలియదా? చవితే ఎలా రోగాలు పోతాయండి? అర్థం లేని ప్రచారం. అందులో ఉన్న చెయ్యాలి కదా. విశ్వం విష్ణు, ఇక చదవకుండా తీసేయండి. విశ్వమంతా విష్ణువే. పుట్టిన ప్రాక్టీస్ ఆచరించి వెంటనే. నీకు కనిపించిన ప్రతి వస్తువు విష్ణువే కదా, ఆ భావం నీకు కలిగిందా? కలగదు. ఈ జన్మకు కలగదు. 100 సార్లు పారాయణ చేస్తాం, 100 మంది కలిసి కూర్చుని చేస్తాం, 100 రోజులు వరుసగా చేస్తాం, చివరిలో మా బోటిగాని పిలుస్తారు, మమ్మల్ని కూడా ముంచేస్తారు అజ్ఞానాల్లో. మరి చీఫ్ గెస్ట్ అండి. 100 సార్లు నువ్వు చదివాక విష్ణువు రావాలి చీఫ్ గెస్ట్గా. నేనేమిటమ్మా దరిద్రం? విష్ణువు రావాలి. నచ్చినా రావాలి, నచ్చకపోయినా రావాలి. నచ్చితే నచ్చిందని రావాలి, నచ్చకపోతే ఇక ఆపేయమని రావాలి. అంతే కదా, నాకు నచ్చలేదు ఆపే, చచ్చిపోతున్నావు వైకుంఠానికి వినపడుతుంది గోళ వద్దు ఆపే, ఎందుకు చదువుతావు? అబ్బే మనకి 100 సార్లు చదివాం, 1000 సార్లు చదివాం, అది కూడా ఆగుళ్ళో చదివాం, ఈ స్వామీజీ దగ్గర చదివాం, కార్తీక మాసంలో చదివాం. నెలకో ఫలితం ఉంటుందా అజ్ఞానం కానీ? అవన్నీ మన క్రమశిక్షణ కోసం పెట్టిన మాటలు, తృణీకరించక్కర్లా, తిరస్కరించక్కర్లా. అవన్నీ ఎందుకు పెడతారంటే అక్కడైనా చదువు, ఇక్కడైనా చదువు, ఆ నెలలో చదివితే పుణ్యం, ఆ వంకన చదువుతావని మనమేమనుకుంటున్నాం అది చాలు, ఇంకేమక్కర్లా. మేడెక్కడానికి మెట్లు ఎక్కవయ్యా అంటే మెట్టు మీద కూర్చుని, మొదటి మెట్టు మీద కూర్చుని చాలు అంటే కూర్చుంటావు, ఎక్కుతావా వేగం? ఇంకా 16 మెట్లున్నా ఎక్కద్దా? ఆ పారాయణ మొదటి మెట్టు లాంటిదమ్మా, దయచేసి గమనించండి. ఈ నియమాలు పెట్టుకుని రోజు ఇన్ని చదివితే కానీ నేను ఆనందం, అది ఆ నియమం అర్థం చదవడానికి ఎందుకు పెట్టుకోరో నాకు అర్థం కాదు ఇప్పటికే. అదే విష్ణు సహస్రం పూర్తయ్యాక 10 నామాల అర్థం తెలుసుకుంటే కానీ నేను ఆనందనని పెట్టుకోండి అక్కల. మనకు అర్థమవుతుంది ఏమిటి, దానికి ఇంకో జన్మ ఎత్తాలంటే మనకి ఇష్టం లేదు అర్థం కావడం. ఇది అర్థమైతే ఆచరించాలి, దట్ ఈస్ ది ప్రాబ్లం, సమస్య అది. అర్థమైతే ఆచరించాలి, అర్థమైతే మనసుకు పట్టేసింది. మనసుకు పట్టితే నాకున్న ఆవేదన అందరికీ ఉంటుంది. అందుకే మాకు మనసుకు పట్టింది కాబట్టి ఆర్తి, ఆరాధన, ఆవేదన. ఏమిటి లోకం, ఏమిటి లోకం, ఏమిటి మన జీవితం? అర్ధరాత్రి లేచి కూడా ఏడుస్తూ ఉంటాం, ఇల్లాలకి తెలుసు ఆ విషయం. ఎందుకు ఇంత ఆవేదన అంటే అర్థమైందమ్మా నాకు, నన్ను ఏం చేయమంటావు? నేను ఇలాగంటే మాట్లాడలేను, నాకు అర్థమైంది, నాకు విష్ణు సహస్రం అర్థమైంది, నాకు భగవద్గీత అర్థమైంది. అర్థమైంది కాబట్టి ఏడుస్తున్నా. అయ్యో ఇది తెలియక మనుషులు మోసపోతున్నారే, ఇది తెలుసుకోరేమిటి? ఈ అధ్యాయానికి ఆ ఫలితం అంటారు, 18 అధ్యాయులు వరుసగా చదివేమంటారు, రోజు 18 చదువుతూ దేనికి పని లేక చదవడం ఇక్కడ. ఇది శాస్త్రానువర్తనం శక్త్వ. పైగా వీటిని మళ్ళీ ప్రతి సంవత్సరం చదవడం, ఒక భాగవత సప్తాహంతో ఆగరు, సప్త సప్తాహాలు, మళ్ళీ అదో లెక్క, 7 7 లెక్క అనమాట, 7 7. ఇంకొక 7 7 49 సప్తాహాలు చేసుకుంటూ పోతాడు. మళ్ళీ ఇంట్లో చిన్న దుఃఖం రాగానే వలవల ఏడుస్తాడు, భగవతం నీకేం అర్థమైంది మిత్రమా, అనారోగ్యానికి ఏడుస్తున్నావే, కొడుకు అనారోగ్యానికి ఏడుస్తున్నావే, కోడలు అనారోగ్యానికి ఏడుస్తున్నావే, భార్య అనారోగ్యానికి ఏడుస్తున్నావే, ఇన్ని ఏడుపులు ఏడిచేవాడు నీకు భాగవతం అర్థమైందా? భాగవతం ఎవరికి అర్థమవుతుంది? పరీక్షిత్తు 7 రోజుల్లో మృత్యువు అంటే మృత్యువుని స్వాగతం చెప్పి, పందిరేసి స్వాగతం చెప్పి, మృత్యువుకి స్వాగతం అని చెప్పి 7 రోజుల్లో ఏం చేయాలో అది చేశాడే. భాగవతం చదవడం వల్ల మనం అధిగ్రహిద్దామా, లేకపోతే మొత్తం ఏడుస్తూ కూర్చుందామా? భాగవతం చదివినా కూడా మనం ఏడుస్తున్నామంటే సప్తాహాలన్నీ దండగే కదా, పారాయణలన్నీ దండగే కదా. ఇది శాస్త్రానువర్తనం శక్త్వ. ఈ మొత్తం రకరకాల గ్రంథాలన్నీ అలా చదువుతూనే కూర్చుంటాం జీవితం అంతా అనేది ఉందే, అది వదులుకో అని చెబుతున్నాడు శంకరాచార్య ఖచ్చితంగా. అదే వివేక చూడమని. దేహానువర్తనం శక్త్వ, దేహానువర్తనం శాస్త్రానువర్తనం శక్త్వ, స్వాధ్యాస అపనయం కురు.
ఇన్ని ఉదిరేయమంటున్నారు, ఏం చేయాలండి? స్వ అధ్యాస అపనయం కురు. చాలా గొప్ప మాట ఇది. అధ్యాస, అధ్యాస అంటే నిన్నటి విషయాలు ఈవేళ గుర్తు చేసుకోవడం, ఈవేళటి విషయాలతో మళ్ళీ రేపు తెల్లారగానే మొదలెట్టుకోవడం. నిన్నటి విషయాలు ఈవేళ గుర్తు చేసుకోవడం, రేపు ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉండడం, దీన్ని అధ్యాస అంటారు, వాసన అంటారు దీన్ని. ఈ నిన్నటి విషయాల గురించి ఆలోచించడం, రేపటి విషయాల గురించి ఆలోచించడం వల్ల అన్నీ ఎదురుగా ఉన్న పని ఏదో చెయ్యి, దాన్నే ప్రారంభం అంటారు. మొదలైంది కదా, ఎదురుగా ఉన్న పని ఏదో చెయ్యి, వదిలే ఆ విషయాన్ని. రేపు ఏమవుతుంది, రేపు చూసుకుందాం తెల్లారాక, రేపు ఆలోచించుకుందాం ఆ విషయాన్ని. ఒకవేళ 24 గంటల ముందు ఆలోచించాల్సిన విషయం అయితే ఆలోచిద్దాం, దానికో ప్లాన్ చేసుకుందాం, వదిలేద్దాం ఇంకా విషయాన్ని, రేపే ఆలోచిద్దాం. 24 గంటలు అదే పని గురించి ఆలోచించాల్సిన పనిలో పొరపాటైపోతుంది. ఇదంతా నీ అధ్యాస కారణంగా వస్తుందయ్యా. ఈ పారాయణల వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే, లోకవాసన వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే, దేహాభిమానం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే, నిరంతరం ఇదే విషయాలు ఆలోచిస్తాం, దుఃఖమే మిగులుతుంది ఇంకా. అందుకని వాటి వదిలే, వదిలేస్తే ప్రయోజనం ఏమిటో ఇప్పుడు చెబుతున్నాను. క్రియానాశే భవే చింతానాశక అస్మాద్వాసనాక్షయ వాసనా ప్రక్షయో మోక్ష సజీవన్ ముక్తిరిష్యతి. క్రమక్రమంగా ఏ రకంగా మోక్షం పొందొచ్చో 3 మెట్లు ఎక్కడం ద్వారా చెప్పారు ఆయన. క్రియానాశే భవే చింతానాశక అస్మాత్ వాసనాక్షయ వాసనా ప్రక్షయో మోక్ష సజీవన్ముక్తిరిష్యతి. ముందు బంధాలకు సంబంధించిన పనులు ఉన్నాయే, దనకనక వస్తు వాహనాలు, పుత్రులు, మిత్రులు, కడత్రం, ఏదైనా సరే కుటుంబ సంబంధమైన విషయాలు, దీనికి సంబంధించి కొన్ని పనులు మానాయి అని చెప్పాడు. క్రియానాశే పనులు మానాయి, ఈ పని ఇంకోటికి అప్పగించాయి, తీరిపోతుంది. కొడుకును చేసుకోమను, కోడలను చేసుకోమను, కూతురును చేసుకోమను, లేదా భార్య చేసుకునే పనులు భార్యనే చేసుకోమను, నువ్వేళ్ల కోరికే, లేదు భర్త చేసుకునే పనులు ఆయన చేసుకోనివ్వండి, ఆయనకి ఏం తెలియదని మనం దిగబడక్కర్లేదు. ఇక్కడ ఆయన చేసుకునే పనులు ఆయన చేసుకోవాలి, ఆయన వెళ్ళే పనికి ఆయనే వెళ్ళాలి, భార్య వెళ్ళే పనికి భార్యే వెళ్ళాలి, ఏదో 4 పేరంటానికి పిలవాలి, మొగుడు ఎందుకు కూడా పని లేక ఆడాళ్ళు ఎడతారు పిలుస్తారు. అంతే వెళ్ళక్కల, వదిలేయడమే ఆ విషయానికి. అలాగే అలాగే వాళ్ళ పుట్టింటికి సంబంధించిన విషయాలు ఓ నిర్ణయం తీసుకోరు, అప్పుడు తీసుకోగలదండి మనం ఏమిటి చెప్పి అడిగితే సలహా చెబుతాం, లేకపోతే నిర్ణయం నీకు తెలుసు కదా మీ వాళ్ళు ఎలా నీకు చూసుకో ఓ నిర్ణయం తీసుకో, తీసుకుంటుంది ఆవిడ అలవాటు పడుతుంది. అలాగే ఈయనకి సంబంధించిన నిర్ణయాలు అంటే వీళ్ళ అక్కకో వీళ్ళ బావకో ఏదో పెట్టదలుచుకున్నాడు, వెంటనే భార్యలు భోగే సలహా ఇవ్వకూడదమ్మా, అక్కడ ఆడపడుచు కేసీఆర్ పెట్టాలో మరదలు నిర్ణయించకూడదమ్మా, తమ్ముడు నిర్ణయించుకుంటాడు. మన మరదలు నిర్ణయించిందంటే తేడా వచ్చేస్తుంది అక్కడ ఖచ్చితంగా, మన అక్కకి పెడితే వేరు, ఆడపడుచుకు పెడితే వేరు, ఖచ్చితంగా వస్తుంది. అదే తమ్ముడు ఆ భర్త నిర్ణయించుకుంటే మా అక్కకి పెట్టాలి కానీ అతనికి ఏం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు మా అక్క నేను కాలేజీకి ఎడుతుంటే నేరొకటి ప్యాంట్ తొడుక్కుంటే రాకపోతే తీసేది అని గుర్తొస్తుందండి, మా చిన్నక్క అలాగే చేసేది. మీకు తాడింపులు కూడా కాలేజీకి వెళితే నేరొకటి ప్యాంట్ తొడిగేవాళ్ళు, అప్పుడు బాగా ఎలా ఉండేవి కదా, అది లాగితే కానీ వచ్చేది, ఇప్పట్లాగే ఈ జిప్పులు ఎలాస్టిక్లు అవేం లేవు కదా, ఈ లెగ్గిన్లు అవన్నీ లేవుగా, మరి నేరొకట్లేవి. అందుకని మేము పడుకుంటే యాదవలు యాదవ ప్యాంట్లు వేస్తారని చెప్పి ఆ ఇలా తీసేది ఆవిడ, ఆ ప్యాంటు తీసేది. మాకన్నీ డ్రాయర్ బనీన్లు సహా బట్టలు సహా, ఏ రోజు కాలేజీకి ఏం పెట్టుకెళ్ళాలి మా చిన్నక్క సర్దేది. అటువంటి ఆవిడకి ఏదైనా సందర్భంలో ఓ చీర పెట్టాలని నాకు అనిపిస్తే నిర్ణయించుకుంటే బాగుంటుంది. అది ఏదైనా అంతే ఆడపడుచుకు చేరంటే ఆ మరదలు నిర్ణయించకూడదమ్మా, తమ్ముడు నిర్ణయించుకోవాలి, ఆవిడకి ఏదైనా చేయాలి నేను నిర్ణయించుకోవాలి, నాన్నదమ్ములకి ఏదైనా చేయాలి నేను నిర్ణయించుకోవాలి, వారి అన్నదమ్ములకి ఏదైనా చేయాలి వారు నిర్ణయించాలి, మనం వినాల్సిందే. ఎందుకంటే అవసరం అక్కడ తెలుసు, తల్లికి ఏమవసరమో, అన్నగారికి ఏమవసరమో, తమ్ముడికి ఏమవసరమో, వాళ్ళకి చెల్లెలో అక్కో ఉంటే వారికి ఏమవసరమో మనకి తెలియదు, మనకి పక్షపాతం వచ్చేస్తుంది కూడా ఖచ్చితంగా. ఎందుకు మీ వాళ్ళకి ఎంత పెట్టాలంటాడు వెంటనే, అక్కడ అనారోగ్యం లేదా అవసరం, వాళ్ళు మనకంటే మామూలు కుటుంబం, వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టలేరు, మనం పెట్టకనే పెడదాం, ఆ స్వేచ్ఛ ఆవిడకుంటుంది, ఈ స్వేచ్ఛ ఆయనకుంటుంది, అప్పుడు గొడవలు ఉండవు ఖచ్చితంగా. అలాగే క్రియానాశే భవే చింతానాశక అంటే పనులు తగ్గించుకోవడం, ఇందాక చెప్పిన ముఖ్యమైన పనులు ఫోన్లు చేయడం బాగా తగ్గించుకోవాలి, అది మనకి ఎవరికీ నచ్చదు. ఏ బంధం పట్టలేదు సరే, అవసరమైతే తప్ప ఫోన్ చేయొద్దు, ఎంత దగ్గర బంధమైనా సరే. ఈవేళ భార్యను పలకరించలేదు, ఈవేళ భర్తని పలకరించలేదు, అది కూడా అనవసరమైన విషయం అండి. రోజు పలకరించాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ పలకరించకపోతే అనుకోవలసిన పని ఏం లేదు, అవసరం లేదు పలకరించలేదు, అవసరమైతే పలకరిస్తాం 16 సార్లు మాట్లాడతాం,
ఇవాళ మా అబ్బాయితో మాట్లాడలేదు, అమ్మాయితో మాట్లాడలేదు, అమ్మతో మాట్లాడలేదు, ఉదయంతో మాట్లాడలేదు. అవసరం లేదండి, అవసరమైతేనే మాట్లాడతాం. వాళ్ళకు కూడా చెప్పడం అవసరమైతే నేను చేస్తాను, అవసరమైతే చేయి, చేయకపోతే ఒకటే లెక్క. మా నాన్నగారు చెప్పేవారు, ఏ ఫోను రాలేదు, ఏ ఉత్తరం రాలేదు అంటే అంతా బాగున్నారని అర్థం అనేవాడు. మహానుభావుడు నిజంగాను, అంతా బాగున్నారని అర్థం రాబే కంగారు పడకనేవాడు. ఏదైనా అయితే వస్తుంది కానివాడు ఆయన. అబ్బా మనకు రోజు తెలుసుకోవాలి ఏమవుతుంది అనేది. అంటే ఇదే ఇదేది రాజకీయం అంటే ఇదే మనం బాగా పూసుకుంటున్నాం దాన్ని అక్కడ. ఇదే కొంత కొన్ని పనులు ఆపేస్తే భవే చింతానాశక, దాని గురించిన చింత కూడా నశిస్తుంది. అప్పుడు అస్మాద్వాసనాక్షయక, మనస్సులో ఎప్పుడైతే ఈ బంధాల గురించి, ధనకనక వస్తు వాహనాల గురించి, పదవుల పీఠాల గురించి ఎక్కువ ఆలోచించడం మానేసామో అప్పుడు ఆ వాసన కూడా నశిస్తుంది. వాసనాప్రక్షయో మోక్ష, ఆ వాసన నశించడమే కదా మోక్షం అనేది, ఇంకేమిటయ్యా అన్నాడు ఆయన. సజీవన్ ముక్తిరిష్యతి. అందుకే మన మనస్సును ఎలా చూడాలి, మనం వాసనలు నశించాలంటే, పనులు తగ్గాలంటే, బంధాల పట్ల మన కాంక్షలు తగ్గాలంటే ఎలా ఉండాలి, ఎప్పుడూ ఏకాగ్రంగా మనస్సుని ఆత్మనిష్టలో ఉంచాలి. ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి, దానికి సాధనం అది. అలా స్మరించకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి, మనస్సు ఎన్ని పోకడలు పోతుందో, ఎన్ని వేషాలు వేస్తుందో. అద్భుతమైనటువంటి శ్లోకంతో సోదాహరణంగా చెబుతున్నారు. లక్ష్యచ్యుతం చేయద్ చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతే తతస్తత. లక్ష్యచ్యుతం చేయద్ చిత్తమీషత్ సన్నిప బహిర్ముఖం సన్నిపతే తతస్తత ప్రమాదత ప్రచ్యుత కేళి కందుక ప్రమాదత ప్రచ్యుత కేళి కందుక సోపాన పంక్తౌ పతతో యథా తథా సోపాన పంక్తౌ పతితో యథా తథా. అద్భుతమైనటువంటి ఉదాహరణ. మనం పాటించడం కష్టం, కానీ పాటించగలిగితే ఇంతకు మించినటువంటి అభ్యాసము లేదు. లక్ష్యచ్యుతం చేద్యది, మనస్సుని అవసరమైనంత వరకు బహిర్ముఖం చేసి చేయవలసిన పని ఏదో చేసి లోపలికి పంపాలి. మాట్లాడవలసిన మాట ఏదో మాట్లాడి లోపలికి పంపాలి. ఆలోచించవలసిన ఆలోచన ఏదో ఆలోచించి లోపలికి పంపాలి. లోపలికి పంపడం అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి పంపితే భగవంతుడు దొరకడు, ఆత్మ దొరకదు, శాంతి దొరకదు. లోపలికి పంపితే అన్నీ దొరుకుతాయి. మనస్సు లోపలికి పంపాలి, మనం ఆత్మ లోపలికి పంపాలి. ఆ పంపడం ఎలా ఉండాలి, ఆ పంపిన ఆత్మ నుంచి మనస్సును మళ్ళీ బయటికి రాకుండా చూసుకోవాలి వీలైనంత వరకు. ఎవరన్నా ఏదైనా చెప్పిన ఇది నా పని కాదు కదా, ఊరికే నాకు ఎందుకు చెబుతున్నారు, మీరు చూసుకోండి అని చెప్పాలంతే. వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళు చూసుకుంటే ఏమవుతుందో ఏదో ఒకటి. అవని ప్రపంచంలో అనేక అవుతున్నాయి. ఇక్కడ ఇవాళ చైనా పరిస్థితి చూడండి, 78 కోట్ల మంది ప్రజలు దిగ్బంధంలో ఉన్నారు. 78 కోట్లంటే ఆ దేశ జనాభాలో సగం పైన. ఏమాశ్చర్యం అండి, ఎంత అభివృద్ధి చెందిన దేశం అండి. 72,000 మందికి పైగా సోకింది రోగం, 2,000 మంది వెళ్ళిపోయారు. ఆశ్చర్యం. వుహాన్లో ఈ మొత్తం కరోనా వైరస్ని వ్యాప్తి కాకుండా చికిత్స చేయడం కోసం కట్టిన ఆసుపత్రి జనరల్ మేనేజర్ వెళ్ళిపోయాడు వ్యాధి సోకి. ఇది భయంకరమైన వార్త. ఎందుకంటే వైద్యం చేస్తున్న వాళ్ళకి వ్యాధి సోకుతుంది అంటే ఎవరు చేయరు. ఇంకా పరిస్థితి అది. ఇప్పుడు రోగం వచ్చింది, వైరస్ వచ్చింది, వైద్యం జరగాలి. వైద్యుడు సాహసం చేయకపోతే ఎవరు చేస్తారు. వైద్యుడికి సోకిందంటే మరి ఆయన మాత్రం ఏమంటాం, ప్రాణాలు పోగొట్టుకోమని చెబుతామా? ఆయన చేయరు, ఇంకా చేయరు. వైద్యులు ఎవరు చేయరు ఇంకా. ఎందుకని, ఈ ఆసుపత్రిలో 8,000 మందికి చికిత్స జరుగుతుందో, వారం రోజుల్లోనే అద్భుతమైన ఆసుపత్రి కట్టి ప్రపంచంలో మా ఇంజనీర్లను మించిన ఇంజనీర్ లేరని ఏ చైనా దేశం నిరూపించిందో, ఆ ఆసుపత్రి జనరల్ మేనేజర్ ఎవరో ఉంటారే, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో, ఆయన చనిపోయాడు వ్యాధి సోకి. వెంటనే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, అయ్యి బాబోయ్ ఇంత పెద్ద ఆయన, అన్ని మాస్కులు పెట్టుకున్నాడు, పర్వతారోహకుండా శరీరం అంతా కప్పేసుకున్నాడు, అయినా వచ్చేసింది, ఇక మనకి రాకుండా ఉంటుందా అని వైద్యులు ఎవరు చెయ్యరు. ఇంకా పరిస్థితి ఏమిటి ఇప్పుడు ప్రపంచంలో, ఏ పరిణామాన్ని మనం నిర్ణయం చేస్తామండి? ఎందుకు మనం ఊరికి ఆలోచిస్తున్నాం అన్నిటి గురించి? మనం ఆలోచించాల్సింది ఒకటే, కరోనా తణుకు రాలేదు కదా, గొడవ లేదంతే. తాడేపులు కూడా వచ్చినా మనం భయపడక్కల, తణుకు రాలేదు కదా, తడుకొత్తే చూసుకుందాం. తణుకు వచ్చి మన ఇంట్లోకి కూడా వచ్చి మన ఒంట్లోకి కూడా వచ్చింది అనుకో, నమ శివాయ సిద్ధంగా ఉన్నాం అయిపోయింది. ఎప్పుడైనా పోవలసిందే కదా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు, ఒంటి నిండా మాస్కులు పెట్టుకుంటావా? ఇప్పుడు ఏమంటున్నారు పైగా వైరస్ గురించి, లిఫ్ట్ మీద వేలు పెట్టకండే, బటన్ ఉంటుంది కదా, 3వ అపార్ట్మెంట్ అంటే 3, 2 నొక్కి 2 అంటే 2 నొక్కుతాం కదా, అక్కడ కూడా వ్యాపిస్తుంది. బాగానే ఉంది, ప్రతి చోట ఈ మైక్ దగ్గర మాట్లాడితే వ్యాపిస్తుందంటే మాట్లాడడం మానేయాలి నేను. ఎవరు 10 మంది చేతులు వేస్తారో అక్కడ వ్యాపిస్తుంది. 10 మంది చేతులైన చోటు ఏదైనా ఉందా అసలు దేశంలో? పైగా చైనాలో ఉంటే ఉండొచ్చు. మన భారతదేశం చాలా గొప్పదండి, మనం ముందు చేతులేసి మాట్లాడతాం మనిషి మీద, వద్దన్నా సరే ముందు చేతులు వేసి. మొత్తం చిన్న కూరాల చేత నేను కనపడగానే చేయి చేపిస్తున్నాడు, అవరా వీడు ధైర్యం అనుకున్నాను నేను. కరచాలను షేక్ హ్యాండ్,
అసలు ఆయన వయసు 60 కదా, నా వయసు 16 కదా, నేను ఆయనతో చేయలేదు, చేయి చెప్పడమే అలాగ, పైగా ఈ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చేయి చెప్పేస్తాడు. ఎందుకంటే వాడితో చూశాడు, అదే పానీపూరి చూసింటాడు, అంతకంటే ఉంది ముందు పానీపూరి స్టేట్మెంట్ ఉంది కదా, అది కుర్రాళ్ళకి బాగా నచ్చుతుంది, అందుకని వాడు చూస్తారు దాన్ని పానీపూరి అంటాడు. ఇందాక నారాయణ కార్యజనం చూస్తుంటే ఇక్కడ పిల్లలు బయటకు వచ్చారు, కారులో ఉన్న నన్ను చూసి గుర్తుపెట్టి పానీపూరి అంటున్నాడు. ఓకే అని వచ్చాను నేను, నేను అనుకున్నాను నేను చెప్పిన భాగవతాలు పోయే భారతాలు పోయే పానీపూరి మిగిలిందిలే బాబు అనుకున్నాను. కానీ నేను సంతోషించా. కృష్ణారావు గారి ఇంటి ఎదురుగానే నారాయణ కాలేజీ ఉంది. నేను సాయంత్రం ఇలా బయలుదేరుతుంటే వాళ్ళందరూ బయటకు ఈ వేషంలో ఉన్నారు కదా, గుర్తుపెట్టేశారు. గుర్తుపెట్టి ఎలా గుర్తుపెట్టారు? భారతం అనలేదు, రామాయణ రహస్యం అనలేదు, వివేక చూడమని అనలేదు, వేదాంతుడు రెండు వాళ్ళు పానీపూరి అన్నాడు. ఒకే అన్నాడు నేను, వాడికి అది నచ్చింది. ఈవేళ పానీపూరి నచ్చడం ద్వారా గరికిపాటి నచ్చాడు కదా, తర్వాత అనేక నచ్చుతాయి, చాలు నాకు అది చాలు, నేను సంతృప్తి పడతాను చాలు, ఏదో ఒకటి నచ్చింది కదా, మొత్తం మీద వాళ్ళు ఆకట్టుకున్నాం కదా. అందుకోసం చూస్తే రేపు పొద్దున ఏం చేస్తాడు, ఈ కండువ ఎక్కడ గర్పండి అని డొక్కుతాడు. ఈయన ఏదో చెబుతాడు రా, ఈయన గొప్పగా చెబుతాడు, నేను ఎలా చెప్పినా వింటాడు. అప్పుడు విన్నప్పుడు ఈయన లభించకపోవచ్చు కానీ ఇందులో ఖచ్చితమైన విషయం చెప్పాడు రా అని ఖచ్చితంగా అప్పుడు వింటాడు. అప్పుడు ఖచ్చితంగా కృష్ణారావు గారి శ్రమ ఏ రోజుకి ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఉండి దీన్ని పెట్టడం ప్రపంచం అంతా అందించడం ఉంది, అది సార్థకం అవుతుంది, అది సార్థకం అవుతుంది, సందేహం లేదు. నేను చెప్పేసి వెళ్ళి పడుకుంటున్నాను, ఆయనకు అలా కాదు నిద్ర లేదు, నిద్ర లేని రాత్రులు జీవితం అంతా అలాగే ఈ కార్యక్రమాలు పెట్టుకోలేక 1 గంట వరకు కూర్చుని ఇవన్నీ మండుందులో అడ్డుపడడం ప్రపంచానికి అందించడం. తెల్లారేసరికి వెళ్ళిపోతుంది మొత్తం ఉగాండా వరకు, ఆస్ట్రేలియా వరకు. అప్పుడు నేను అనుకున్నా కుర్రాళ్ళలో ఈ రకమైన చైతన్యం వచ్చి కనీసం ఈ మనిషి చెప్పేవి బాగుంటాయి, నవ్వడానికైనా బాగుంటాయని గ్రహిస్తే రేపు నవ్వు ఒక్కటే కాదు సదానందం చిదానందం కూడా ఇందులో ఉందనే విషయం వాడు గ్రహిస్తాడు. దానికి ఇది పునాది విఘ్నేశ్వర పూజ జరిగింది. కానీ ఏదో ఒక లెక్క అండి దానికి, అదిగంటే అందుకని మనస్సును మనం నిగ్రహించుకోవాలంటే ఈ బంధాల నుంచి తగ్గించుకోవాలంటే లెక్క కొంచెం ఖచ్చితంగా ఉంటూ లక్ష్యచ్యుతం చేయది ఏకాగ్రంగా చేయవలసిన అభ్యాసం ఏమిటంటే నేను చేసే మీకు చెబుతున్నా. వేదికి దిగినా ఇంటికి వెళ్ళినా స్నానం చేస్తున్నా అన్నం తింటున్నా ఎవరితోనా మాట్లాడాల్సిన అవసరం ఉంటే తప్పితే, లేకపోతే మనస్సులో భగవంతుడి దేవల్ల మా అమ్మ చేసిన ఉపదేశం ఓం నమశివాయ ఓం నమశివాయ నడుస్తూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరి సంచారంబున అని కాశీఖండంలో శ్రీనాథుడు రాసినట్టుగా నడుస్తూనే ఉంటుంది ఆ మంత్రం, అదే మనం నడిపిస్తోంది. దాని నుంచి పక్కకి వెళ్ళాలంటే చికాకు రావాలి మనస్సుకి, ఒళ్ళు మండిపోవాలి, నన్ను ఎందుకు తప్పిస్తున్నారు పక్కకని. అది నిజమైన ఆధ్యాత్మిక నిష్ట, అది నిజమైన నిష్ట. నాకు అందులో ఉంది ఆనందంగా ఉంది, ఎందుకు తప్పిస్తున్నారు అన్నంత తీవ్రత రావాలి, అది నిజమైన వైరాగ్యం. అప్పుడు నిజంగా ఆయన సదానందంతోనే ఉంటాడు. ఆయన ఉన్న చోటే శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు అక్కడ. అటువంటి జపం చేసే మనిషి ఉన్న చోట శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. ఆయన సంకల్పించడు కానీ అవే జరుగుతాయి. ఆయన సంకల్పిస్తే మళ్ళీ ఆయన ఇరుక్కుంటాడు, ఆయన సంకల్పించడం అవే జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు ఉన్న భగవంతుడు ఎక్కడ జపం జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉన్న చోట శుభం తప్ప అశుభం జరిగే అవకాశం లేదండి. ఒకవేళ మనకు తాత్కాలికంగా అదేదో కీడు అనిపించినా అది శుభాన్ని కలిగిస్తుంది చివరికి ఖచ్చితంగా, అది భగవాన్ నిర్ణయం. అంటే చేయవలసింది అదే, ఆ లక్ష్యం నుంచి జారిపోకుండా చూడండి మనసు, చూడండి మనస్సుని. లక్ష్యచ్యుతం చేయద్యది చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతే తతస్తత. అది ఒక్కసారి బయటకు వచ్చింది అంటే సన్నిపతే తతస్తత, అక్కడి నుంచి పడి 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 జారి జారి జిగజారి ఎక్కడికెడుతుందో తెలియదు అయ్యా నీ దిక్కుమాలిని మనస్సు. కాస్త మనస్సుని కేంద్రీకరించవయ్యా భగవన్ నామం మీద, భగవద్ రూపం మీద, ఆత్మనిష్టలో ఉండవయ్యా. నేనెవరు నేనెవరు అని ఆలోచించవయ్యా, ఇంకో ఆలోచన వద్దయ్యా. దాని నుంచి జారిపోయిందంటే ఏమవుతుందో తెలియదు, ఎలా పడిపోతుందో ఉదాహరణ చెబుతున్నారు. ప్రమాదత ప్రచ్యుతకేళి కందుక, ఓ పిల్లాడు బంతి ఆడుకుంటున్నట్ట, ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మ కింద సరిగ్గా నేల సరిగ్గా లేదు నేను డాబా మీద ఆడుకుంటా అని డాబా మీదకి వెళ్ళాడు. ఆమె ఇట్లనే ఎక్కాడు, డాబా మీదకి ఎక్కాడు, డాబా మీద ఆడుతూ ఆడుతూ ఈలోపవర కింద స్నేహితుడు పిలిచాడు. ఆ మెట్ల పైకి వచ్చాడు వాడు, ఇంకా దిగల మెట్ల పై మెట్టు మీద ఉన్నాడు అతను. అక్కడి నుంచి ఈ బంతి ఇలా చేత్తో పట్టుకుని ఆ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. అనుకోకుండా అతని చేతిలోంచి బంతి కిందికి జారింది. ప్రమాదత ప్రచ్యుత కేళి కందుక, ఆడుకునే బంతి అనుకోకుండా జారింది. జారితే ఏమవుతుందండి? అది మెట్ల మీద పడుతుంది కదండి. ఏ మెట్టు మీద పడుతుందో, ఏ పద్ధతిలో పడుతుందో, చివరికి ఎక్కడికెడుతుందో ఎవరైనా చెప్పగలరా? కుర్రాడి చేతిలోంచి జారిన బంతి మెట్టు మీద పడితే మొదటి మెట్టు మీద పడచ్చు, నాలుగో మెట్టు మీద పడచ్చు. నాలుగో మెట్టు మీద పడినటువంటి వేగాన్ని బట్టి, ప్రయోగించిన బలాన్ని బట్టి అక్కడి నుంచి ఎగిరి మళ్ళీ ఇంకో మెట్టు మీద పడుతుంది. లేదు ఒక్కసారే నేల మీద పడచ్చు, నేల మీద పడిన వేగాన్ని బట్టి అక్కడికి ప్రయోగింపబడిన బలాన్ని బట్టి అది ఏ గోతులోనో పడచ్చు, చివరికి మురుక్కాలవలో పడచ్చు, వీడికి అందకపోవచ్చు. లేదు ఆ బంతి వెళ్ళి వెళ్ళి ఒక చోట ఒక కుప్ప దగ్గర, ఎక్కడో పెంట కుప్ప దగ్గర ఆగచ్చు. వీడు బంతి తీసుకుందామని ప్రయత్నిస్తుంటే అక్కడ వజ్రాల ఉంగరం ఉండొచ్చు, అది చెప్పలేము మనం.
ఏదైనా జరగచ్చు. అది చెబుతున్నారు శంకరాచార్య ఉదాహరణ. ప్రమాదత ప్రచ్యుత కీళికందుక సోపాన పంక్తవు పతితో యథా తథా. పొరపాటున పిల్లాడి చేతిలోంచి జారిన బంతి మేడమెట్లు మీద పడడం మొదలు పెడితే ఎక్కడ పడుతుందో, ఏ మెట్టు మీద పడుతుందో, అక్కడి నుంచి ఎక్కడ పడుతుందో దానికి ఏదైనా ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఎవరైనా లెక్క చెప్పగలరా? ఈ పిల్లాడి చేతిలోంచి జారడం అనే పరిస్థితిని బట్టి ఉంటుంది అక్కడ. అది ఎవరు చెప్పలేరండి దాన్ని. అది ఎలాగైనా పడవచ్చు. వాడు విసరకుండా మామూలుగా పడితే, వాడు విసిరితే ఓ లక్ష్యం ఉంటుంది. వాడు బలం ప్రయోగం విసురుతాడు. విసిరేవాడు ఏం చేస్తాడు, ఎంత దూరం వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నిర్ణయించుకుని విసురుతాడు. ఆ ప్రకారం జరగచ్చు, ఇక్కడ అలా జరగదు. ప్రమాదత అని అందుకే వాడారు. మన మనస్సు కూడా అంతే. పక్కకు ఒక్కసారి జారింది అంటే జారి 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 దిగజారి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటుందో తెలియదు. దానికే ఒక అద్భుతమైన ఇతివృత్తం చెబుతా, భాగవతంలో ఉంటుంది ఇది. సౌభరి అని ఒక మహర్షి ఉన్నాడు, బ్రహ్మచారి. తల్లిదండ్రుల నుంచి అపూర్వమైన జ్ఞానం వైరాగ్యం అబ్బాయి ఆయన గ్రహించాడు. ఆత్మ తప్ప మరేం లేదని గ్రహించాడు. ఆ ఉపనిషత్తులు చదవడం ద్వారా గ్రహించాడు. అంటే నిన్న చెప్పుకున్న శ్లోకం ఉందే, జంతూనాం నిరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం. అంతవరకు వచ్చాడు, ఐదారు మెట్లు ఎక్కేశాడు. ఇక స్వాత్మానాత్మ వివేచనం, ఇది ఆత్మ ఇది అనాత్మ అనే వివేచన చేసుకోవాలి. అక్కడ ఆగాడు. తండ్రి పెళ్లి చేస్తా అన్నాడు. ఒరే అబ్బాయి నీకు యుక్త వయస్సు వచ్చిందిరా, అప్పట్లో 16 ఏళ్ళకే చేసేవారుగా, సిద్ధంగా ఉందమ్మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే నాన్నగారు వద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఉపనిషత్తులు చదువుకున్నా, నేను జ్ఞాన వైరాగ్యాలతో ఉన్నా, నేను తపస్సు చేసుకుంటా, నన్ను వదిలేయండి, అసలు నా గురించి మీరు ఆలోచించకండి అని ఆశ్చర్యకరంగా తండ్రి అక్కడ ఉంటే ఇంకా ఏమంటాడు. అప్పుడు తల్లిదండ్రులు అలా ఉండేవారు కదా, జ్ఞాన మార్గంలో ఉన్నవాడిని ప్రోత్సహించేవారు. మనలాగా కాదు వాళ్ళు. మనం ఎలా ఉంటామంటే కుర్రాడు గుళ్ళోకి అసలు వెళ్ళలేదనుకోండి, దేవుడు అంటే ఏదో వ్యతిరేకంగా మాట్లాడనుకో కంగారు పడిపోతాం. మా వాడు దేవుడు అంటే ఒప్పుకోవట్లేదండి, వాదిస్తున్నాడండి, మీరు చెప్పండి అంటారు, మాకు పని ఇక్కడ. అలాగని వాడు దేవుడు అంటే భక్తితో 3 పూట్లా గుళ్ళోకి వెళ్ళనుకో అప్పుడు కంగారే ఏమైపోతాడనండి, మొన్న వచ్చిన స్వామీజీ గారు చుట్టూ తిరిగాడండి, మా కుర్రాడు సన్యాసం పుచ్చుకుంటాడు, అన్నీ నీ ఇష్టాలేనమ్మా. వాడు గుళ్ళోకి వెళ్ళకపోయినా నీకు బెంగే, ఎక్కువగా వెళ్ళినా నీకు బెంగే, అసలు వాడు బతుకు వాడిని బతకనివా అంటే పిల్లలు అనుకోకుండా మనం చెప్పినట్టే ఉండాలి. మనం చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మనం చెప్పినట్టు పిల్లల్ని కనాలి, చివరికి మళ్ళీ మనం చూడాలి, మనం మునగాలి, వాళ్ళని ఉంచాలి, వాళ్ళు కూడా మళ్ళీ మనం ఉంచాలి. ఎవరూ తేరుకోవద్దు ఈ సంసారం నుంచి, మనకి ఇష్టం లేదు ఇది. అందుకే జ్ఞాన మార్గంలో ఉన్న పిల్లల్ని మనం ప్రోత్సహించాం, అజ్ఞానంలో మనమే దించేస్తాం పరిగెట్టుకొని, బంధాల పేరు మీద దించేస్తామండి. ఇప్పుడెందుకు అంటాం. వాడు అదృష్టవంతుడు. అందుకని సౌభరి తండ్రి అంటే వద్దండి అన్నాడు. తండ్రి చాలా గుణవంతుడు, అందుకని పోన్లేరా ఎందుకన్నావు, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. మళ్ళీ ఇంకా కొడుకు ఫోన్ చేయలేదు. ఇంకా ఈయన వెళ్ళిపోయాడు తెలుసా, ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారు, భూమండలం మీద ఆ చోట ఈ చోట ఆ కొండ కోణంలో తపస్సు చేశాడు. ఎక్కడ ఈయనకి సరైన నిష్ట కుదరలా, ఎవరో వస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఏమో ఈయన ఏమి అడగకుండానే ఆకులు పువ్వులు అట్టిపళ్ళు పెట్టేస్తున్నారు అక్కడ, ఒకడెవడో 500 నోటు కూడా పెట్టేశాడు. ఇవన్నీ చూస్తే కళ్ళు తెరిచాక ఆయనకి మంటెత్తింది, ఈ గోళ ఏమిటి ఇక్కడ నా తపస్సులను చేసుకోనియకుండా అనిపించా. మనుషులు ఉన్న చోట చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరన్నా మా ఆత్మనిష్టలో ఉండనివ్వట్లేదని ఆయనకి జలస్తంభన విద్య వచ్చునండి, నీటిలో ఉండగలడు దుర్యోధనుడు లాగా. అది ఒక విద్య, అది మంచి వాళ్ళకే రావాలని ఏం లేదు, ఎవరికైనా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫుట్బాల్ ఆడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదుగా, క్రికెట్ ఆడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదుగా, ఇది అంతే జలస్తంభన విద్య. అది వచ్చును కాబట్టి, అంత జలస్తంభన విద్య వచ్చును కదా, నేను అనవసరంగా ఈ సజ్జాపురంలోనూ తణుకు నరేంద్ర సెంటర్లో తపస్సు చేయడం నాకేం పని, ఎవడో కూడా వస్తాడు ఇక్కడ అని చెప్పి నీటిలో గడిపాడు, సరస్సులో మురిగిపోయాడు, లోపల ఉన్నాడు, జలస్తంభన విద్య నేర్చుకున్నాడు, హాయిగా కూర్చొని తపస్సు చేస్తున్నాడు. నిశ్చలంగా ఏళ్ల తరబడి చేశారండి, ఆశ్చర్యకరంగా ఏళ్ల తరబడి. ఇప్పుడు సరిగ్గా ఈ శ్లోకం వర్తిస్తుంది. చేస్తూ చేస్తూ మధ్యలో కళ్ళు తెరిచేవాడు, తెరుస్తాడు కదా అస్తమానం ఎలా ఉంటాడు, ఎక్కడైనా తెరవాలిగా. తెరిస్తే సరస్సులో ఆయనకి ఏం కనపడతాయండి, చేపలు కనపడతాయి, అంతకుమించి ఏం లేవు అక్కడ. అటు తిరగడం ఇటు తిరగడం ఉంటే కాలక్షేపం ఏం లేదు, ఎంతవరకు తపస్సు చేశాం కదా సరదాకి, ఆ చేప చూడు ఎలా ఉందో, ఎంత వీరిమోహం ఎలా తిరుగుతుందో, అది రంగురంగులుగా ఉంది, అదేం చేపో, అవి దాని పక్కన తిరుగుతుంది, బహుశా వాళ్ళ అమ్మాయి ఉంటుంది. ఇలా మొత్తం చేపల గురించి ఆలోచించడం మొదలెట్టాడు నేను. మామూలుగా అయితే చేపల్యం అనే మాట రాస్తే చకార ఆకారముల చా రాస్తారు, దీన్ని ఈయనకి పడిగిందని చేపల్యం అనాలి, చేపల వల్ల కలిగింది కాబట్టి. కాబట్టి సరదా ఆలోచన అంతకంటే ఏం ప్రమాదం కాదు. మామూలుగానైనా కాలక్షేపానికి మళ్ళీ కాసేపు ఉంటే తపస్సులోకి వెళ్ళిపోతాం కదా అని ఆ చేప చూడు, అరే భలే ఎగిరిందే, నీటి మీకు ఎగిరిందే అంటే ఏమిటో కనపడలేదు, ఎవడో పట్టుకుపోయి ఉంటాడు, గాలం వేసాడు, అమాయక జీవి పడిపోయింది అని రకరకాల ఆలోచనలండి. ఆ చేపలు చుట్టూ తిరుగుతుంటే అలా రోజు 10 నిమిషాలో పావు గంట ఆయన విరామ సమయంలో చేపలతో గడపడం వల్ల చేపలతో ఒక అనుబంధం ఏర్పడిందండి.
ఓ 10 రోజులు అయ్యాక ఆయన కళ్ళు తెరిచి ఈవేళ ఒక్క చేప కనపడలేదు. వచ్చేసింది దుఃఖం. ఇక్కడ ఆయన గొడవలో ఆయన ఉన్నప్పుడు ఈ చేపల గొడవ లేదే, ఇప్పుడు చేపల బజార్ అవ్వబోతోంది బతుకు త్వరలో. అందుకని ఏమిటో ఒక్క చేప కనపడలా, ఎక్కడికి పోయాయో. బహుశా నేను తీవ్రంగా తపస్సు చేయడం వల్ల శరీరం వేడెక్కిపోయి నీరు కూడా వేడెక్కిపోవడం వల్ల చేపలు చచ్చిపోయేమో. ఇన్ని ఆలోచనలు వస్తున్నాయండి పెద్ద మనిషికి. అసలు చేపల గొడవ ఈయనకి ఎందుకండి? తండ్రి చెప్పినట్టు పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా అని చేపల గురించి ఆలోచించడం అన్నప్పుడు చివరికి ఏమైంది తెలుసా? 10 రోజులు గడిచాక 20 రోజులు గడిచాక ఒక రోజుని ఆడచేప మొగ చేప కలుస్తుంటే ఈ బ్రహ్మచారి చూశాడు. బ్రహ్మచారి శతమర్కట అన్నారు. 100 కోతులతో సమానం బ్రహ్మచారి బుద్ధి అని. ఆడచేప మొగచేప కలుస్తూ నీటిలో అలా అలా తిరుగుతూ ఉంటే ఆలోచించి, అయ్యో చేపల్లో కూడా ఇది సహజం అన్నమాట, ఇది జీవ సంపర్కం, ఇది తప్పనిసరి అన్నమాట. ఏమిటో దురదృష్టవంతుండే, నాకు ఆ అనుభవమే లేదు. ఎక్కడిది మాట? ఇది చేపల్యం అంటే. నాకు ఆ అనుభవమే లేదు, చేపలు కూడా అలా సంసారం చేస్తున్నాయి, నేను చేయకూడదా? నాన్నగారు పెళ్లి చేస్తానన్నా వద్దన్నాను, ఇక్కడే కూర్చున్నాను, ఏమిటో ఆ స్త్రీ పురుషుల సంగమం ఎటువంటిదో అని ఒక ఆలోచనకు వచ్చి ఇక అదే పెట్టుకున్నప్పుడు ఏం చెప్పి క్రమంగా తపస్సు మానేసి సరిగ్గా స్మార్ట్ ఫోన్ ఒకటి రికార్డ్ ఫోన్ దగ్గర పెట్టుకుని ఐఫోను ఈ చేపల సంగమాన్ని చేపలు తిరగడాన్ని మొత్తం తీసి వాట్సాప్లో ఫేస్బుక్లో పంపడం మొదలెట్టాడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే అంతే. ఇది పట్టింది ఇంకా సరదా. ఆ చేపలు అటు తిరుగుతూ ఉండడం, మధ్యలో ముద్దెట్టుకుంటూ ఉండడం, కలుస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం, ఓదాన్ని కూడా ఆడచేప మగచేప జంటగా ఉండడం, ఇవన్నీ ఆయన మొత్తం చూస్తున్నాడు. ఆయన చూస్తున్న కొద్దీ మనస్సు జలించింది. సరిగ్గా శ్లోకం ఇక్కడే వర్తిస్తుంది. లక్ష్యచ్యుతం చేయద్చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతే తతస్తత ప్రమాదత ప్రచ్యుత కేళి కందుక సోపాన పంక్తౌ పతితో యథా తథా. ఆయన మనస్సు చలించింది. చేపల్లాగా నేను ఉండలేకపోయాను, చేపలకు కూడా ఈ సౌఖ్యం ఉంది, నాకు ఈ సౌఖ్యం లేదే, అదేమిటో రుచి చూడకుండానే ఇందులోకి దిగాని. బహుశా నాన్నగారు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుని పిల్లలకి ఏవో కార్యక్రమాలు చేసి వాళ్ళని స్థిరపరిచి వానప్రస్థంలోకి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటే ఈ పాటి తపస్సు చేసుకోలేకపోయేవాడినా? అనవసరంగా ఇంత సమయం కేటాయించాలా అనుకుని ఆ సంసార సౌఖ్యం ఏదో పొందాలి, పెళ్లి చేసుకోవాలనిపించి చెరువులోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన చెరువులోంచి బయటకు రాలా, చెరువులోంచి బయటకు వచ్చి సముద్రంలో మునిగాడు. చెరువులోంచి బయటకు వచ్చి ఏమయ్యాడు? సముద్రంలో మునిగాడు ఆయన, అంతే కదా. బయటకు వచ్చాడు, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. వెంటనే ఆయనకి ఏమనిపించింది? ఎవరో చెప్పారు దేశాన్ని పాలించే రాజుగారికి 50 మంది అమ్మాయిలు ఉన్నారండి అన్నాడు. ఓహో ఇంకేమీ మనకి పెళ్ళి అయిపోయినట్టే అనుకున్నాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీకు 50 మంది కుమార్తెలు ఉన్నారు కదా, ఒక కుమార్తెను నాకు ఇవయ్యా, బంగారంలా చూసుకుంటాను, నేను మహాతపస్సంపన్నుణ్ణి, ఏదైనా చేయగలను, మీ అమ్మాయికి ఏక పుష్పక విమానం కావాలంటే తేవలను, ఓ స్వర్గంలో తెప్పమంటే తెప్పగలను, ఏదైనా మహాతపశ్శాలి అయిన కొడుకు కావాలంటే ఇవ్వగలను, పరాక్రమవంతుడైన కొడుకు కావాలంటే ఇవ్వగలను మహారాజా, ఈ 50 మందిలో ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే. ఆయన యగాదిగా చూశాడు ఈ ఫిగర్ని. పెద్ద గడ్డం, అప్పటికే తపస్సు కారణంగా డొక్కలు లోపలికి వెళ్ళిపోయి రేపో మాపో పోయేలా ఉన్నాడు మనిషి. చేపలు కూడా తినలేదు ఈయన. శాకాహారం ఎలాగో మానేశాడు, మాంసాహారం ముందే మానేశాడు, ఏమీ తినలేదు, ఎండిపోయి ఉన్నాయి. పెద్ద గడ్డం, ఈయన గారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి, దాని బతుకు ఏమవుతుంది అనుకుని మళ్ళీ భయపడ్డాడు. అమ్మో తపస్వి ఇవ్వనన్నా అనుకో, నీ వంశం నశిస్తుంది అన్నట్టు సస్తారు మొత్తం అందరూ చెప్పిస్తాడు. అందుకని ఆయన తెలివిగా ఆలోచించాడు. లౌక్యం అంటే ఇది మహర్షి, నేనెవరిని నిర్ణయం తీసుకోవడానికి, వారు ఎదిగిన పిల్లలు, పైగా మాకు రాజుల విషయం మీకు తెలుసు కదా, క్షత్రియుల విషయం, స్వయంవరాలు ఉంటాయి, అమ్మాయిలు స్వయంగానే వరిస్తారు కదా, మీరు అంతఃపురానికి వెళ్ళండి, నేను చీటీ రాసిస్తాను, మీకు ఎవరో అడ్డు చెప్పరు, 50 మందిలో ఎవరైనా మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంటే మీరు చేసుకోండి అన్నాడు. ఇదే ఈ రాజే నిజమైన యోగి ఆయనకంటే నన్ను అడిగితే. వదిలేసాడు సమస్యని, తన ఎత్తిమీద పెట్టుకోవాలా, తీసేసాడు. నేను ఎత్తిమీద తేలుందంటే నీ చేత్తో తీసేయన్నాడు. ఇదే తెలివి. శుభ్రంగా తప్పుకున్నాడు పక్కకి, వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు పోనే అన్నాడు. వెంటనే అంతఃపురానికి ఎడుతుంటే అక్కడ అద్దాల మేడ కదండి ఓ అద్దం కనపడింది. ఈ మహర్షికి అంతవరకు అద్దం చూసుకునే అలవాటు లేదు, ఎందుకంటే బ్రహ్మచారులు ఎవరూ పూర్వం అద్దం చూసుకునేవారు కాదండి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఋష్యాశ్రమాల్లో వేదాలు నేర్చుకునే బ్రహ్మచారులు ఎవరూ అద్దం చూసుకునేవారు కాదు. అద్దం చూసుకున్నాడు అంటే దృష్టి వెంట్రుకల మీద పడుతుంది, అక్కడి నుంచి గిరజాలు తిప్పడం మొదలు పెడతాడు. గిరజాలు తిప్పాడు అంటే గర్ల ఫ్రెండ్ ఖాయం, ఇక చదువు ఉండదు. ఇంకా వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం. అందుకే బ్రహ్మచారులకు పూర్వం అద్దం తిప్పేవారు. అంతేకాదు ఇళ్లల్లో కూడా ఎంత జాగ్రత్త తీసుకునేవారంటే అద్దం ఇలా తిప్పి ఉంటే బోర్ నుంచి పెట్టమనేవారు. మా ఇంట్లో మా నాన్నగారు కూడా అనేవారు, ఎందుకంటే చూడకూడని వాళ్ళు అద్దం చూడొద్దు,
అద్దం ఎప్పుడు చేత్తో ఉండే అద్దాన్ని బోర్లించి పెట్టమనేవారు. అద్దం తిప్పి పెట్టకూడదు, లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని చెప్పేవారు. అలా పెడితే అద్దం అంటే లక్ష్మీదేవిరా, ఎప్పుడు తిప్పి పెట్టాలి, నీకు అవసరమైనప్పుడు చూసుకో, తర్వాత అటువైపు తిప్పేయి, గోడవైపు తిప్పేయి, నీవేపు ఉండద్దు అంత. ఎందుకంటే అస్తమానం అద్దం చూస్తే బ్యూటీ క్లినిక్లు ఎక్కువ అవుతాయని వాళ్ళకి బాగా తెలుసు. మనకి ఇవాళ అద్దం కనపడగానే ఒళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని ఇంకంతే అలా తిప్పుకుంటూ కూర్చోవడమే ఇంకా. అందుకని ఆయనకు అద్దం కనపడగానే తన రూపం కనపడింది, అసహ్యించుకున్నాడు. నేను నాకే అసహ్యంగా ఉన్నాను, ఈ రాజకుమార్తెలు నన్ను ఎందుకు చేసుకుంటారు అని వెంటనే ఆయన తపశ్శక్తి ద్వారా మొదటి ప్రయోగం చేశాడు. నేను అత్యంత సుందరమైన వ్యక్తిగా 50 మంది పోటీ పడే విధంగా నా రూపం మారాలి అన్నాడు. తథాస్తు, వెంటనే మారాడు, నవమన్మధుడయ్యాడు. తపస్సు వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది, దేవీ భాగవతంలో ఉంటుంది. యత్ దుష్కరం యత్ దురాపం యత్ దుర్గం యత్ చతుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. అంటే నేను తరచు జపం తపం అని మాట్లాడుతుంటా, చేసినా చేయకపోయినా మాటలు అవే వస్తాయి. ఎందుకంటే అందరికీ మార్గదర్శనం అదే, మీకైనా నాకైనా. మన ఇంట్లో మనం కూర్చుని జపమో తపమో చేస్తే తప్ప వేదాంతం వైరాగ్యం ఏది ఒంటి పట్టదు. ఈ జీవిత సమస్యలు తెమలం, మనం బయటకు వచ్చినంతకాలం తెమలం ఇవి. ఏకాంతశీలత ఉండవలసిందే ఖచ్చితంగా. అందుకని ఆయన తపస్సు ప్రయోగించాడు. ఒక్క వరం, నా తపస్సు నిజమైతే నేను వెంటనే అత్యంత సుందరుడుగా మారాలి, 50 మంది నా కోసం పోటీ పడాలి అన్న తథాస్తు. వెంటనే అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు, అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆశ్చర్యకరం, ఈయన అన్నట్టే 50 మంది పోటీ పడ్డారు. వాళ్ళకి కావలసింది సౌందర్యం, మహారాజు కుమార్తె లోటు ఏం లేదు, ఈయన దగ్గర లేకపోతే తండ్రి గారు ఇస్తాడు కావలసినవన్నీ. మాకు 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 కావాలంటే మాకు కావాలని అమ్మాయిలందరూ పెళ్లి చేసుకుందామని సిద్ధపడితే, ఇప్పుడు ఈ తండ్రికి 50 మందిని ఇవ్వక తప్పలేదు. ఎందుకంటే ఏ అమ్మాయి వరిస్తే అమ్మాయిని ఇస్తా అన్నావయ్యా, అందరూ నన్ను వరించారు అన్నాడు. నాకేం అభ్యంతరం అయింది అండి, క్యాటరింగ్ లేదు, కళ్యాణ మండపం లేదు, మొత్తం పట్టుకు పోండి అని చెప్పి గొడవ లేదు. 50 పెళ్ళిళ్ళు కలిసి వచ్చాయి. ఒక్కో దానికి ఆ మహారాజు గారు ఖర్చు ఉంటే కనీసం 1 కోటి రూపాయలు ఉండేవి, 50 కోట్లు మిగిలేయనికి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంటే ఆ మహారాజే నిజమైన యోగి. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, ఈయన అమ్మాయి కావాలి అన్నప్పుడు మీరు వెళ్ళి అడగండి నాకేం సంబంధం అన్నాడు. 50 మంది నన్ను వరించారని తీసుకెళ్ళడం నాకేం సంబంధం, నిజమైన జనక మహారాజు అంటే ఆయనే. ఎక్కడికక్కడ తగ్గొట్టేసాడు బంధాన్ని, అందుకే నీకు ఇస్తానా అని ఓవరాక్షన్ చేయలేక చెప్పించేవాడు. ఏం పడతాడు ఎందుకు మనకెందుకు అనుకున్నాడు, ఇంతకాలం మనం పడ్డాం వెళ్ళతాడు కాలేజీ ఫీజులు కట్టి ఇక నుంచి నేను కడతాడే అనుకున్నాడు ఆయన. గొడవలేదు కదా తండ్రి. అందుకే మామగారు అల్లుడి కాళ్ళు ఎందుకు కడుగుతాడు, కాళ్ళు ఎందుకంటే కడగడం 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు కంటే నేను పడ్డానైనా ఇక నుంచి నువ్వు పడే శుభమస్తు కడుక్కో, రోజు కాళ్ళు ఒళ్ళు మొత్తం కడుక్కోవడమే మా అమ్మాయి సంగతి నాకు తెలుసు కదా, ఇక నుంచి నీకు తెలుస్తుంది శుభమస్తు అయిపోయింది ఇక్కడ. ఎందుకే కాళ్ళు కడగడం, లేదా పెద్దాడు చిన్నాడు కాళ్ళు కడగడం ఏంటంటే మతి లేకుండా. కాళ్ళు కడుగుతుంటే మామగారి భావన ఇలాగే ఉంటుంది, ఇంతకాలం నేను పడ్డా ఇక నుంచి నువ్వు పడు, నాకు వదిలిపోయింది నీకు పట్టుకుంటుంది ఖాయం అని నేను శుభ్రంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. ఈయన అప్పటికి మంచి పౌరుషం వచ్చేసింది ఆయనకి, నా తపస్సు నిజమైపోయింది, నేను మనమధుడయ్యాను, 50 మంది నన్ను వరించారు. ఇప్పుడు పట్టుకున్న సమస్య ఆ 50 గ్యాస్ బండలు కావాలి, 50 పథకాలు కావాలి, 50 ఆధార్ కార్డులు కావాలి, 50 పాన్ కార్డులు కావాలి, 50 గృహకల్ప రాజీవ్ గృహకల్ప పథకాలు కావాలి, 2 బెడ్రూములు కావాలి. ఎవడు తెస్తాడు ఇవన్నీ, సంత లేనిపోను గొడవ. ఆయనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చింది ఇదంతా, ఎందుకు వచ్చింది ఇదంతా. చేపలు వద్దు, చేపలు గుర్తొస్తున్నాయి, వద్దు చేద్దాం అంటే ఆ మిగిలిన తపస్సంతా వినియోగించి ఆశ్చర్యకరంగా 50 మందికి 50 భవనాలు కట్టించాడు. అని తపస్సుక్తి అండి, తపస్సు వల్ల అన్నీ సాధ్యమే. 50 ఉద్యానవనాల్లో విహరింపజేశాడు, భవనం చుట్టూ ఉద్యానవనం, మళ్ళీ పర్యావరణ హిత భవనం, ఎకో బిల్డింగ్లు కట్టాడు అందరికీను. ఆశ్చర్యకరం, వాళ్ళతో 27 సంసారం చేశాడు, 27 సంసారం చేశాడు. అనేక రకాల భోగాలన్నీ అనుభవించాడు అందరితోనూ, అందరూ ఈయన ఏందో అనురాగంతోనే ఉన్నారు, ఎవ్వరూ తేడా చేయలేదు. అదృష్టవంతుడు ఒక రకంగా. 50 మందికి 50 మంది సంతానం కలిగారు, మగ ఆడ ఎవరైతే మొత్తం మీద కలిగారు. అలా మొత్తం ఈయన రకరకాల కామోపభోగాలను అనుభవిస్తూ పిల్లలకి అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు బారసాలు ఉపనయనాలు వాళ్ళకి అన్నీ చేసుకుంటూ మొత్తం మీద పంచలు కడుతూ ఓణీలు వేస్తూ ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేస్తూ మొత్తం కేటరింగ్లు మాట్లాడుకుంటూ ఇలా ఈ మొత్తం 57 గడిచిపోయింది. వీళ్ళు పెద్దళ్ళు అయ్యారు. అప్పుడు ఒక్కసారి ఈయన ఒక భార్య కోసం కట్టినటువంటి భవనం వెనకాల ఉండే ఉద్యానవనంలో కూర్చున్నాడు. పార్కులో బెంచి ఉంటుంది, దాని మీద కూర్చున్నాడు. ఎదురుగా చెరువు ఉంది, చెరువులో చూశాడు. అప్పుడు చేపలు పైకి ఎగిరి పడుతున్నాయి. ఇవే మొత్తం దుంపదీసేసి అనుకున్నాడు.
ఈ ఎగరడం వల్లే మొత్తం ఎక్కడ ఎగిరిపోయింది మన బతుకు. అనవసరంగా ఇక్కడ కూర్చుని చేసాం, అక్కడ నీటిలో కూర్చుని చేసాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూర్చుని చేపలు ఎలా ఉన్నాయి, ఈ దిక్కుమాలిన చేపలే నాకు ఇంత తెచ్చిపెట్టే. ఎందుకంటే ఈ సమయానికి ఈయన తపస్సు మొత్తం రిజర్వ్ బ్యాంకులో డబ్బులు లేనట్టుగా బ్యాంకులో డిపాజిట్ మొత్తం అయిపోయింది, ఖాళీ అయిపోయింది. మరి ఇన్ని రకాలు సృష్టిస్తే ఏమవుతుందండి? సృష్టి అంతా ఒక మాయ. ఆ మాయను తపస్సుతో కూడా చేయొచ్చు, కానీ చేసిన కొద్దీ ఏం జరుగుతుంది? మంచి చేసినా చెడ్డ చేసినా, అనుగ్రహించినా ఆగ్రహించినా, వరం ఇచ్చినా శాపం ఇచ్చినా తపస్సు తగ్గిపోతుంది, డిపాజిట్ తగ్గిపోతుంది ఖచ్చితంగా. అందుకే మహాయోగులైన వాళ్ళు హిమాలయాల్లో తపస్సు చేస్తారు, నరేంద్ర సెంటర్లో తపస్సు చేయరు, భానుగుడు జంక్షన్లో కాకినాడలో తపస్సు చేయరు, హైదరాబాద్ అబిడ్సీ సెంటర్లో తపస్సు చేయరు. చేస్తే మొత్తం సాయంత్రానికి తపశ్శక్తి వృధా. ఎవడో రోగం ఉన్నవాడు వచ్చి కాళ్ళ మీద పడతాడు, వీడికి జాలి వస్తుంది, నీ రోగము తగ్గుగాక అంటాడు, వీడు బ్యాంకులో 50,000 పోయింది. అందుకే వాడు చేయరు, ఎక్కడికో పోతారు వాళ్ళు. ఈయన తెచ్చిపెట్టుకున్నాడు ఈ సంవత్సరాలన్నీ. వీళ్ళ కోసం మొత్తం ఇల్లు కట్టించాడు, వాకిళ్ళు కట్టించాడు, అన్నీ చేశాడు, రకరకాల చీరలు కొన్నాడు, నగలు కొన్నాడు, వాళ్ళని సంతోషపెట్టడం కోసం పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేశాడు. అయినా సరే అంతలో అదృష్టవంతుడు, వాడు సంతోషంగానే ఉన్నారు, అది పెద్ద విషయం కాదు. అక్కడ పిల్లల్ని కన్నాడు, వాళ్ళని పెద్దవాళ్ళని చేశాడు. ఓ 50 ఏళ్ళు అయిందంటే పిల్లలకు కూడా సుమారుగా 30 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేసే కదా. అప్పుడు చేపలను చూడగానే మళ్ళీ వైరాగ్యం కలిగింది. ఇవే కదా నా కొంప ముంచేసింది, ఎగిరి ఎగిరి నా దుంపతీసి ఇక్కడ చూడకుండా ఉంటే బాగుండేది అనుకుని వెంటనే అప్పటికైనా తేరుకున్నాడండి. రాజంత యోగి కాకపోయినా యోగి యోగి, చేసిన తపస్సు ఎక్కడికి పోదు. వెంటనే భార్యల్ని పిలిచి అఖిల భారత భార్య సమావేశం పెట్టాడు. 50 మంది మామూలే, ఆల్ వైఫ్స్ కాల్డ్ అని అడితే మొత్తం అందరూ వచ్చారు. వెంటనే చెప్పాడు, మిమ్మల్ని కావాలని చేసుకున్నది నేను, మన్మధుడుగా మారింది నేను, ఇవన్నీ కల్పించింది నేను, కాబట్టి ఇప్పుడు నా తపశ్శక్తితోనే ఒక్క మాట చెబుతున్నా, నేను ఈ మొత్తం వదిలేదలుచుకున్నా, నేను వెంటనే వానప్రస్థానికి వెళ్ళిపోతా, నేను కేవలం 2 తువ్వాళ్ళు రాగి చెంబు పట్టుకెడతా, నాతో కూడా వచ్చేవాళ్ళు కూడా 2 తువ్వాళ్ళు రాగి చెంబి తెచ్చుకోవాలి, ఇంకేం తేవద్దు, అలా ఇష్టమైన వాళ్ళు నాతో రండి, లేకపోతే మీరు ఉండండి, మీకోసం సంపదలు అన్నీ ఉన్నాయి, మీ భవనాలు ఎక్కడికి పోవు, ఇవేం మాయ కాదు, ఈ ఉద్యానవనాలు ఈ సంపదలు అన్నీ ఉంటాయి, మీ పిల్లలు మీ అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు అన్నీ మీరు చూసుకోండి, పెళ్ళిళ్ళు కూడా మీరు చేసుకోండి, అనుకూలవంతులైన కోడళ్ళని మీరు తెచ్చుకోండి, అన్నీ మీరు చేసుకోండి, కావాలంటే ఇంకా ఇస్తాను మీకు, ఇప్పుడు సృష్టించి కూడా ఇస్తాను, కానీ నేనుండను, నేనే కావాలి అనుకునేవాళ్ళు, నేను 2 తువ్వాళ్ళు చెంబుతో వెళ్ళిపోతున్నా, అలాగే నాతో రండి రాగలిగితే, లేకపోతే మీరు వెళ్ళిపోండి. ఆశ్చర్యం ఏమిటంటే 50 మంది ఇన్ని బతిమాలారండి, ఆయన ఎంత మహానుభావుడు. నిజంగా వస్తే మీతోనే ఉంటాం మేము, మీరు అన్నట్టే 2 తువ్వాళ్ళు చెంబుతూనే వస్తాం. 2 తువ్వాళ్ళు అంటే ఆడాళ్ళకి 2 చీరలు అనుకోండి, అంతకంటే ఉంది, మగాడికి 2 తువ్వాళ్ళు చాలు, ఆడాళ్ళకి 2 చీరలు చాలు, మీరు అన్నట్టే మహానుభావ, మీ తపశ్శక్తి ముందు మేము దాసోహం. ఇన్ని సృష్టించిన వాళ్ళు మాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేరా, ఎంత గొప్ప శక్తిమంతులు మీరు, మీరు వెళ్ళిపోతే మేమెందుకు ఇక్కడ, అందుకని మీరు అన్నట్టే మీరు 2 తువ్వాళ్ళతో వెళ్ళండి, మేము మీ వెనకాల 2 చీరలతో వస్తాం, మనిషికి 2 మేము వస్తాం, అది ఆరేస్తే ఇది కట్టుకుంటాం, మళ్ళీ అది కట్టుకుని ఇది ఆరేస్తాం, మాకేం పర్వాలా, ఆ వైరాగ్యాలు మాకు వచ్చాయి, మేము మీతో వస్తామన్నారు. 50 మందితోనూ వానప్రస్థ స్థానికి వెళ్ళి తర్వాత వాళ్ళందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించి క్రమంగా ఆయన సన్యాసాన్ని కూడా స్వీకరించి వాళ్ళ తపస్సులకు వాళ్ళు వెళ్ళమని సౌభరి మహానుభావుడు అంతిమంగా మోక్షం పొందాడు. సందేహమే లేదు ఆ విషయం. అంటే దారి తప్పినా కూడా పక్కకి రావచ్చు, కనీసం మనస్సులో ఆ చింతన ఉంటే ఎక్కడ తప్పాను, ఎక్కడ తప్పాను, ఎక్కడ తప్పటడు గీశాను, ఏ రోజు జరిగింది దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా, ఆ రోజు ఎందుకు జరిగింది అంటే మంగళవారం జరిగింది, మంగళవారం శనివారంతో నిమిత్తం లేదమ్మా, నీ బుద్ధి తగలబడింది, ఆ విషయం అంగీకరించు. మంగళవారం వల్ల జరగలేదు, ఏకాశి వల్ల జరగలేదు, రాకాశి వల్ల జరగలేదు, మన బుద్ధి వల్ల జరిగింది, దక్షిణ దిక్కు కాబట్టి జరిగింది, ఎవరో ఎదురొచ్చారు కాబట్టి, ఇవన్నీ వద్దమ్మా. నేను తపస్సుకు బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు, వాడికి జలుబు వచ్చింది తుమ్మాడు, ఈ తపస్సుకి దానికి సంబంధం ఏంటి, దూషేస్తాం మనం. సౌభరి తన పొరపాటు అంగీకరించాడు, తన నేరం ఒప్పుకున్నాడు, అదే చేపల దగ్గర మళ్ళీ వైరాగ్యాన్ని పొందాడు, ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్పేశాడు. వాళ్ళలో వచ్చేవాళ్ళు వచ్చారు, లేనివాళ్ళు లేదు, 50 మంది రావడం పెద్ద సమస్య కాదు, రాకపోతే రాకపోనే అనుకున్నాడు ఆయన, ఒక్కరు కూడా నాతో రావక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నేను మీకు ఉండను, మీరు నేను కావాలంటే నాతో రండి అని అనలేదు, నేను వద్దనే కోరుకుంటున్నాను, మీ దారిని మీరు సుఖంగా ఉండండి అంటే వాళ్లే ఆశ్చర్యకరంగా, మాకు ఈ గొప్పతనం అంతా నీలో ఉంది, నీ జ్ఞానంలో ఉంది, ఈ సంపదల్లో ఏం లేదు, కావాలంటే ఇవన్నీ మళ్ళీ సృష్టించగలవు లేదా వదిలేయగలవు, అటువంటి మనిషి నువ్వు మాకు కావాలి, కానీ ఇవన్నీ దేనికయ్యా అని వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు కూడా మహాయోగులే కదండి, ఆ రాజుగారులాగే వాళ్ళ అమ్మాయిలు కూడా మహాయోగులే, చివరికి మొత్తం యోగప్రాయంగానే కథ నడిచింది. కానీ జారినటువంటి మనస్సు ఎక్కడికి జారుతుందో ఎక్కడికి దిగజారుతుందో తెలియదు అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే మన మనస్సుని మనం కాపాడుకోగలుగుతాం ఖచ్చితంగా. అలాగ మనస్సును నిగ్రహించుకోవడానికి నాకు తెలిసిన సాధనమే మీకు చెబుతున్నా, దాంతోనే సెలవు తీసుకుంటా. నిరంతరం వీలైనంత సమయం
నోటితో కాదు మనస్సుతో. ఎందుకంటే నోటుతో చేసాము అంటే ఎక్కడో ఓ చోట కూర్చోవడం, మడిబెట్ట తడిబెట్ట శుభ్రత ఏవో ఉంటాయండి. మనస్సులో చేసే జపానికి ఏ నిబంధన లేదు, ఆడామొగ తేడా లేదు. 3 రోజులు 30 రోజులు అని పిచ్చి శంకలు పెట్టుకోకుండా ఏమీ ఇబ్బంది లేదు. మనస్సుకి ఎప్పుడూ మలిన మాలిన్యం అనేది అంటదు. దీనికి కులం లేదు, మతం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. అందరికీ నేను బోధించగలిగినవి 3 మంత్రాలు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. సెలవు.